రైట్ దేవుని స్తోత్రం హల్లెలూయా ఆఖరి కొద్ది గంటల్లో ఉన్నా మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కీర్తిస్తూ ఘనపరుస్తూ మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తాం లాస్ట్ ఇయర్ కూడా అలాగే వెళ్ళాం కాబట్టి కరోనా దేవుడు కాపాడాడు కదా ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ కదా ఎంత అద్భుతం ఆయన సన్నిధి అనుభవిస్తూ అయితే కొంతమందికి అవకాశం లేదు ప్రయాణాల్లో ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఇళ్లలో ఉండిపోవాల్సి వచ్చింది అటువంటి దౌర్భాగ్యమైన ఒక స్థితి నాకు కలిగింది ఒకసారి ఒక ఇలాంటి పరిస్థితిలో ఒకసారేమో రక్షించబడ్డాను ఫస్ట్ 82లో ఒకసారి ఒక చర్చోడు పిలిచారు ప్రసంగం చేయడానికి నన్ను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు డైరెక్ట్ చర్చికి వెళ్ళిపోయారు చర్చ్ ఎట్లా స్థానం నాకు తెలియదు 1 గంట వరకు ఆ ఇంటి గుమ్మలో కూర్చున్నాను ఒక్కడనే హ్యాపీ న్యూ ఇయర్ ఎంత దౌర్భాగ్యం చూడు పాస్టర్ని ప్రసంగికుడిగా పిలవబడిన వాడిని చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల బయలుదేరే ముందు బయలుదేరుతున్నాను చర్చ్ అడ్రస్ అడగకపోవడం వల్ల మొత్తానికి ఏదో ప్రార్థన లేకపోవడం బహుశా అసలు కారణం ఏంటంటే ప్రభుత్వ కనెక్షన్ లేకపోవడం వల్లేమో ఒక్కడనే గుమ్మంలో అక్కడ కుర్చీ లేదు ఏం లేదు దోమలు కొట్టుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ నాలో నేను దౌర్భాగ్యమైన పరిస్థితి గడిపాను ఒకసారి అయితే ఆ తర్వాత ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడ్డా ఇప్పుడు ఈరోజు దేవుడు చక్కగా దేవుని సన్నిధి రావాలనుకున్నారు వచ్చారు హల్లెలూయ అంతే కదా నేను కూడా వెళ్ళాలనుకున్నాను వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయారుగా కానీ మీరు రావాలనుకున్నారు వచ్చారు దేవుడు రానిచ్చాడు కదండి అది అంటాను నేను ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రభువ నీ సన్నిధికి రానిచ్చినందుకు వందనాలు లెటర్స్ అంటే ఆయన ఏం చేశారంటే అనుమతి ఇచ్చామంట కదా అనుమతి ఎస్ కమ్ చూడు గుమ్మం మే ఐ కమిన్ సార్ ఎస్ అంటారా మే ఐ కమిన్ సార్ ఎస్ దేవుడు మనం రానిచ్చాడు కనుక ఆయన స్తుతిస్తున్నారు ఇక్కడ మైక్ రెడీ ఉందా ఎస్తే రాణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రారంభిస్తారు మైక్ రెడీ అమ్మారండి ఎస్తే రాణి గారు చెప్పండి కొట్టి వెల్కమ్ చెప్పాలి చాలా కాలం వచ్చారుగా చాలా సంతోషంగా ఉంది మాకు కెమెరా ప్రైజ్ రాడమ్మ వెల్కమ్ ఈ సమయంలో అనేక మంది ఈ దైవం చూడలేదు గడిని చూడలేదు ఎలా స్థుతించలేకపోతున్నారు ఆరాధించలేకపోతున్నారు కానీ మాకు మీరు ఇచ్చిన గొప్ప ప్రతి ఒక్కరు
రైట్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారంటే ఏ సాంగ్స్ ప్రాక్టీస్ చేశారా ఓకే మా యూత్ వాళ్ళందరూ వచ్చి పాటలు పాడతారు కొన్ని ప్రైజింగ్ సాంగ్స్ అయితే రెండు పాడండి తర్వాత సాక్ష్యాల్లోకి వెళ్ళిపోదాం సైమన్ సరిపోదాం ఓకే రైట్ మన ప్రయాసము వ్యర్థము కానీ గా
హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మధ్యలో ఖాళీ కుర్చీలు నింపించండి, ఖాళీ ఉంచుకోండి. ఎవరో ఒకరు కూర్చుంటూ ఉన్నారనమాట. దయచేసి ఎవరో ఒకరు కూర్చునేలా చూడండి. రైట్. ఇప్పుడు మనం సాక్ష్యాలు చెప్పుకునే సమయం స్టార్ట్ చేస్తున్నాం. 11:30 వరకు సాక్ష్యాలు చెప్పుకుంటాం. 11:30కి నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. పాత మెసేజే హబక్కూకు ఉన్న ప్రార్థన, యెహోవా సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యమును నూతనపరచం అనే పాత మెసేజ్ మళ్ళీ నేను ప్రింట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను మీకు. 11:30 to 12 వరకు వచ్చేసరికి కొన్ని పాయింట్లు అవుతాయి, రెండో అవుతాయి పాయింట్లు. అప్పుడు మెసేజ్ మధ్యలో ఆపుతా, ఆపి 12:00 మళ్ళీ వర్షిప్ చేస్తాను. లేచి నిలబడి వర్షిప్ చేస్తూ కొత్త సంవత్సరం గడువు పెడతా. అది అయిన తర్వాత చిన్న బ్రేక్, బహుశా అప్పటికల్లా అనార్ బాబు గారు టీ ఏర్పాటు చేస్తే ఆ టీ సర్వ్ చేస్తా. చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ ఫైనల్ చేసుకుని 12:30 క్లోజ్ చేసుకొని లాస్ట్ ఇంకొక రిఫ్రెష్మెంట్ ఉంది, స్వీట్ ఒకటి. పరమణాలు ఆడితే పాయసం మన ఆర్డర్ చేశారు, అది తీసుకొని మనం అందరూ విషెస్ చెప్పుకుంటూ 1:00, 1:30 బహుశా అవ్వచ్చు. మనం రిలాక్స్గా వెళ్ళచ్చు. ఇది మన ప్రోగ్రామ్. సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పాలి, టైం వేస్ట్ అవ్వకూడదు. ఈ సంవత్సరంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ దేవుడు ఏం చేశాడు చకా చకా చెప్పాలంటారు. ఆయనకు మహిమ కలగాలి. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి, లేకపోతే ఫలానా వాళ్ళు నా కోసం ఉపవాసం ఉన్నారు కాబట్టి కాదు. యేసుక్రీస్తు నామం లేకపోతే ఇవన్నీ వేస్తే, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టకపోతే ఈ ప్రపంచం అంతా మన కోసం ప్రే చేసిన లాభం లేదు. కనుక యేసుక్రీస్తుకే మహిమ కలగాలి. కనుక దేవుడు గొప్పవాడు అని మీ నోటి నుంచి రావాలి, మా నోటి నుంచి చెప్పించాలి. మీరు మీ సాక్ష్యం చెప్పేటప్పుడు అబ్బా ఏమి దేవుడు అండి బాబు అని మేము అనేలా చేయాలి మీరు. అది ఆ గురి. కనుక ఆ విధంగా మీరు సిద్ధపడండి. ఒక ఇక్కడ స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ నేనే అనుకునేవాడు సిద్ధపడుతూ ఉండాలి. కనుక ఫస్ట్ మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? పాస్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. పాస్టర్ గారు ఒక మోడల్ మనకు చూపించాలి, చాలా షార్ట్ కట్లో చెప్పి అలా చెప్పాలి, అనిపించేలా చేయాలి ఇక. ఓకే రైట్. అమ్మా మైక్. వరుస చెప్పేసి బెటర్ అండి కదండి, వరుస లైన్. ఇప్పుడు కుర్చీ మారిపోతే ఇప్పుడే మారిపోండి, రండి ఫ్యామిలీ, రండి రప్పించండి ఫ్యామిలీని. ఫ్యామిలీ అందరూ వచ్చాయండి.
ప్రైజ్ ది లార్డ్. గేట్ కొట్టారు,
రాక్షస్ కొడుకు గట్టు కొట్టాను. ఈరోజు అవన్నీ స్టన్ అయిపోయాయి. వెళ్ళాను ఎంతో బాగా నాన్న బాగున్నది అందులో ఉన్నారు. రియాక్ట్ అయినా కొట్టినా కొట్టచ్చు. అందరికీ సిద్ధపడే నేను వెళ్ళాను. అదే లేకుండా అది శుభ్రంగా పొడుగున్నప్పుడు నిజం కాబట్టి గవర్నర్ అందరూ షాక్ అయిపోయారు. గవర్నమెంట్ మా పాప భోజనం అన్నీ మర్చిపోండి. వెళ్ళాము మీరు వచ్చే అమ్మకి వెళ్ళాం. అయితే రాత్రి పదిహేను కూర్చున్నాం. కొన్ని నెలలు ఇంటి నుంచి ఆలోచిస్తాం. ఎక్కువ మా పాపే కాదంటే నేను ఇద్దరం కలిసి వచ్చి అనుకున్నాం. అమ్మ నువ్వు ఏమన్నా సరే ధరించు సహించు అని చెప్పాను. చాలా మాట మాట్లాడలేదు, కోపంచే మాట మాట్లాడలేదు, అనేక రకాలుగా మాట్లాడలేదు. అపోహలు ఇంతే అపోహలకు మాత్రం నేను తొలగించాను వాళ్ళని. ఇది అలా కాదు, ఇది ఎలాగో తొలగించాలో తెలియదు. తర్వాత మూడు సార్లు వాళ్ళకి ఇచ్చేదా జరిగింది. మన కరోనా టైంలో ఇద్దరం కలిసి మా మ్యారేజ్ నుంచి బయలుదేరిన ఎటు కష్టాలన్నా ఎన్ని నష్టాలన్నా వేదనన్నా బాధలున్నా అన్నింటినీ కూడా రాష్ట్రీయ కాలం వరకు నేను దగ్గర నేర్చుకుని తెగేశాను. ఒకసారి దేవుడు నాకు ఒక అనుభవం సర్వశక్తి లేని దేవుడు అనుగుణంగా నిర్ణయం చేశాను. జీవితంలో ఏదైనా జీవితంలో తగ్గిపోతున్నాను. రాత్రి వరకు దేవుడు నమ్మకం ఇంజరీ చేస్తాను. పెళ్లి చేసినా సరే మామూలు కనుక మనలో నాలో చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఒకటే ఆయన ఉన్నాక కొంత ఆనందండి ఆనందించండి, మరచిస్తున్నాను ఆనందించండి. ఆ గ్రంథంలో ఉదయనికైతే మనం ఆ గ్రంథాన్ని తిరిగి ఆనందంగా పెట్టుకోవచ్చు. ఆ ఉన్న నాలుగు చేపల్లో 17 సార్లు ఆనందంగా ఉంటుంది, సంతోషం. కనుక దేవుడు మనతో ఉన్నట్టయితే ఏ గొప్ప ఆనందం ఆనందం మనం ఉన్నట్టయితే ఏది కూడా మన దగ్గర నుంచి ఎన్నొచ్చినా సరే కొందరికి రకరకాల ఆనందాలు ఉంటాయి. డబ్బు ఆనందం ఉంటుంది, లేకపోతే ఆనందం ఇది ఆనందం కావాలి. ఇప్పుడు అంటే ఇది ఒక వ్యసనాలలో ఉన్న వ్యసనాలు అంటే వ్యసనాలలో ఉంటే ఆనందం అనుకుంటాం. వ్యసనం పోతే అది వాళ్ళు కాకపోతే పెద్ద ఆనందం. దేవుడికి హృదయ
జీవంలో ఉన్న ఆనందమే నిజమైన ఆనందం. దీనికి నిజమైన ఆనందం ఇస్తారు ఆనందాన్ని మాత్రం అలాంటి వేద శోధన భాగ వేద ఆయన మన హృదయంలో ఉంటే ఆనందమే. దేవుడు మన జీత దేవుడిని చేస్తే ఇది ఇదే రకది అది నా లైఫ్ లో నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చిన్నగా చెప్తాను, నేనంటే ఇంటర్ అనిపించి నాకు ఇంటర్ తీసుకోలేక బయట బీకామ్ చేశాను. 4 ఇయర్స్ తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్ లో వెళ్దామని మాత్రం నాకు అసలు మ్యాథ్స్ తగ్గలేకపోయినా. నార్మల్గా డెమోకి వెళ్తే అక్కడ 10th స్టాండర్డ్ మ్యాథ్స్ టీచర్ నేను ఆయనకి నచ్చి స్కూల్లో నచ్చింది నాకు కంటిన్యూ చేశాను. అలాగా నా సబ్జెక్ట్ ఎగ్జామ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ నేను చెప్పాను, ఫిజిక్స్ మ్యాథ్స్ నేను డీల్ చేసుకుంటాను అంటే టెన్త్ నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ కరోనాలో ఆల్రెడీ నాతో పాటు కొద్దిగా నాతో పాటు ఫోర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఫిజిక్స్. చాలా మంది తెలిసి చాలా మంది ఎంప్లాయీస్ తీసేసారు, నన్ను కూడా తీసేసి స్టేజే బట్ కానీ మరి వాడ ఎందుకు తీయాలో నాకైతే తెలియదు. కానీ నాకు బయాలజీ కూడా ఇచ్చారు అనమాట, అంటే లైక్ వాడని నన్ను ఆల్రౌండర్ గా టీచ్ చేస్తారు. మ్యాథ్స్ చెప్తాను, బయాలజీ చెప్తాను, ఫిజిక్స్ చెప్తాను, ఈవెన్ నేను కంప్యూటర్ కూడా అంటే ఆఫీస్ లో ఉంటుంది కదా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ గర్ల్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఆయన అట్టి ఇంకా నాకైతే ఏం తెలియదు. నేను స్టడీస్ లో కానీ ఇంకా నాకు నేను చదువుకున్న టైంలో మా ఇంటి అదనపూర్ నుంచి దాంట్లోకి ఎలా రావాలని కూడా మా ముగ్గురు ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు నా స్కూల్లో నేను ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో అయితే టీచర్ గా ఆ వీడియోస్ ఎడిటింగ్ కానీ ఒకవేళ ఆన్లైన్ తెలిపింది ప్రతిదీ టీచర్స్ కొంతమంది ఉన్నారన్నమాట మమ్మల్ని రిపోర్ట్ చేస్తున్నారు. అంటే దేవుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉంచడం అది జస్ట్ ఆలోచిస్తే నేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట. సో మన జీవితం దేవుడికి చూస్తే నేను అబ్జర్వ్ చేస్తున్నాను అలాగే నేను పొందుకుంటున్నాను. అందులో బట్టి దేవుడికి వందనాలు చెప్తున్నాను. మీరు అందరూ నన్ను మీ ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీకు వందనాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం తీర్చుకుంటారు. నెక్స్ట్ త్వరగా రండి, ఉండి నీతో పాటు వచ్చేస్తారండి. కమాన్ కుర్చీలో ఎవరుంటే వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాయన్నమాట. అంటే 3 వరుసల్లో మొత్తం ఖాళీ అయిపోతారు ఇప్పుడు. చదవా ప్రభునామములు అందరికీ శుభాలండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను కూడా ఈ సంవత్సరం అంత కాలంలో దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడి తన రెక్కడ కింద నన్ను భద్రపరిచి కాచినందుకు దేవునికి మొట్టమొదటి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నేను నిన్ను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరంలో అయితే ఎన్నో శోధనకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతో సంతోషించిన నాకు అన్ని ప్రతికూలంగానే జరిగాయి. ఆయనను వాటి అన్నింటిలో కూడా దేవుడు నన్ను తప్పించి మరి సహోదరుల చేత మంచి ఆదరణ మేము పొందుకున్నట్లు, మరి సంఘం తరఫున కూడా మంచి ఎంతో సహాయాన్ని మేము పొందుకున్నట్లుగా దేవుడు నాకు కృప ఆ విధంగా చూపించారు. అంటే నాకైతే ఏ మంచి లేదు, మరి అయితే నా నడకేంటి, నా పడకేంటి, నా తలంపేంటి ప్రభువుకు తెలుసు. అయినా ఆయన కనికరం చెప్పిన, ఆయన కృప చెప్పిన ఎంతో ఆదరించబడ్డాము. మరి నాన్నగారు చనిపోయే విషయంలోను, అలాగే నా భార్య చేయి దెబ్బతలే విషయంలోను, మరి మరి లాక్డౌన్ టైంలో మరి 4 నెలల పాటు నాకు అసలు షాపే తెరుచుకునే అవకాశం లేదు. ఆయనను మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని పోషించి సంరక్షించి భద్రపరిచి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా
అసలు లాక్డౌన్ టైంలో నాన్నగారి కార్యక్రమం ఎలా జరుగుతుందని నేను అనుకున్నాను. కావలసిన సహోదరులు ఎంతగానో ప్రేమించి వారు మరి ప్రభునందున్న వారి విశ్వాసాన్ని బట్టి వారి ప్రేమను బట్టి నన్ను ఎంతగానో సహకరించి ఆ కార్యం అంతని జరిగించారు. మరి అది చాలా భయంకరమైన మరి నా రోగం అది మరణకరమైన రోగం అది మరి నాన్నగారికి మరి ఆ విధంగా తటస్థించింది. నేను వాటి అన్ని బాధల నుంచి మరి సంఘం ఎంతగానో భాష గారు ఎంతగానో మా పట్ల ప్రార్థించి మమ్మల్ని బలపరిచారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కరోనా ఆ టైంలో కూడా మరి ఎంతగానో కాపాడబడ్డానండి. మరి ఆ టైంలో మొదటగా స్టాప్ తీసినప్పుడు మరి ఒకరి ఇంట్లోకి వెళ్ళి నేను పని చేయవలసి వచ్చింది. నేనేమో డాక్యార్డ్ ఎంప్లాయీ ఆఫీసర్స్ హోదే. మరి వాళ్ళ అబ్బాయి అయితే ఢిల్లీ నుంచి అంత ముందు రోజే వచ్చాడు. నాకైతే తెలీదు, నేనేమో వర్క్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. మాస్టర్స్ కూడా ఇంకో ఏసీ వస్తుంది, దానికి పాయింట్ లాగాలి రవి, నీకు కంపల్సరీ రావాలంటే వెళ్ళాను. అది మాస్టర్ వెళ్ళినప్పటికీ వీళ్ళు ముందు 108 ఆగి ఉన్నది. ఏంటని నేను చూస్తే సంగతి తెలుసుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకరు ఢిల్లీ నుంచి వచ్చారు. అందు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మరి అసలు అతను పాజిటివ్ ఉందా లేకపోతే ఆ నెగిటివ్తో మామూలుగా నార్మల్గా వచ్చారా అనేది అయితే ఎవరికి తెలియదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఢిల్లీ నుంచి వచ్చాడనే నెపంతో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మరి దాంతో నాకు భయం పట్టుకుందండి. అది ఎవరికి చెప్పలేదు నేను. చాలా మరి ప్రభు మీద భారం కలిగి ఎంతో ఆయన మీద ఆధారపడుతూ ఆ రోజు నైట్ పడుకున్నాను. కానీ మరుసటి రోజు మళ్ళీ ఇంకా ఆ ఊరంతా ఆ వీధి అంతా మళ్ళీ లాక్డౌన్ పెట్టేశారు. ఎవరిని షాపులు తరగడం లేదు. తర్వాత వాళ్ళు 3 రోజులు వచ్చేసారులేండి. వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నాకు కూడా అప్పుడు ధైర్యం వచ్చిందండి. 15 రోజుల తర్వాత నేను వెళ్ళినప్పుడు అతను సాక్ష్యం చెప్పాడు ఇలాగా రాజు రవి అండి, ఏం భయపడిన అవసరం లేదు, అసలు మరి నాకు పాజిటివ్ వస్తే ప్రైమరీ కాంటాక్ట్ నువ్వే, నీ పేరు చెప్పాలి అన్నారు. నాకు చాలా భయం వేసింది అప్పుడు. నేను ఎంతగా తప్పిపడ్డాను, దేవుని స్తుతించాను. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వచ్చిన సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవజనులకు వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభువైన యేసు నామమున వందనాలండి. ఈ 2020 సంవత్సరం నిజంగా అందరి జీవితాల్లో దేవుడు మహాకృపే. ఒకసారిగా దేవుడు ప్రపంచాన్ని షేక్ చేశాడు అన్నట్టుగా భయంకరమైనటువంటిది, కనీ విని ఎరగినటువంటి ఆ పరిస్థితి నుండి ఇంత మట్టుకు మనందరం క్షేమంగా ఉన్నాము. అది దేవుని మహాకృప. మా కుటుంబం అంతటినీ కూడా ఆ భయంకరమైన వైరస్ బారి నుండి ప్రభువు తప్పించారు. అంతేకాదు లాక్డౌన్ స్టార్టింగ్లోనే మావి గారికి బాగోకపోవడం, ఇంక వెంట వెంటనే ఆయన ప్రభు సన్నిధికి చేరడం జరిగింది. అసలు భయంకరమైన పరిస్థితి మాట, అసలు ఎవరు రాలేదు ఇంటికి, చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్. కానీ మన సంఘ బిడ్డలందరూ దేవుని మహాకృపను బట్టి నన్ను ప్రేమించి, సహోదరి సహోదరులందరూ నన్ను ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి మాకు చాలా ఆదరించారు, చాలా హెల్ప్ చేస్తారు. కనీసం బంధువు అనేవాళ్ళు కానీ ఎవరు రావడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో మా సంఘం ప్రేమించి ఎంతగానో సహోదరులందరూ ఆ టైంలో చాలా హెల్ప్ చేస్తారు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ. 20వ సంవత్సరం జనవరి మొదల నుంచి ప్రభు కృప, ప్రయాణాల్లో దేవుని కాపుదలుంది, ఆయన కాచి దాచి భద్రపరిచారు. అంతేకాదు ఈ కరోనా టైంలో మేము చాలా మందిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి అక్కడ చెక్ చేయించడం, వాళ్ళకి డైలీ ఏదో వర్క్ ఉండేది, హాస్పిటల్లోనే వర్క్ ఉండేది. కానీ 15వ తారీఖు దాటిన తర్వాత నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. ఇంచుమించు నేను భయంతో, ఒక రకమైన భయం, వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని కానీ నేను మాత్రం టెస్ట్ చేయించుకునేదాన్ని కాదు. ఎవరికి టెస్ట్ చేయించినా పాజిటివ్ వచ్చేసింది, అందరినీ క్వారంటైన్కి దగ్గరుండి నేనే బస్ ఎక్కిచ్చేయవలసి వచ్చేది. ఏంటి ప్రభా ఇలాగ అయిపోతుంది పరిస్థితి, ఎంతవరకు ఇది వెళ్తుందో తెలీదు అనుకునేదాన్ని కానీ నేను మాత్రం టెస్ట్కి వెళ్ళేదాన్ని కాదు. ఫస్ట్ ఒకసారి మాకు చేయించిన తర్వాత విపరీతమైన భయం పట్టుకుందన్నమాట. అమ్మో ఏదో వస్తుందో, పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో, ఆ టెన్షన్తో భయం పెట్టుకున్నాను తప్ప దేవుని మహాకృప వల్ల అక్కడ నెగిటివ్ వచ్చింది. అయితే ఆ తర్వాత మాకు జూలైలో మాకు టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత 1 ఆగస్టులో నేను బాగా ఎఫెక్ట్ అయ్యానండి. మొత్తం స్మెల్ పోయింది, విపరీతమైనటువంటి టెన్షన్, నీరసం. ఇంక ఒకటే చేశాను, ఖచ్చితంగా టెస్ట్కి వెళ్తే పాజిటివ్ వస్తుంది, నేను కూడా పిల్లల్ని వదిలేయాలి, కనీసం ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, నేను క్వారంటైన్కి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉంచే అవకాశం లేదు. ఆ టైంలో ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తం అయ్యా, నేను ఇంట్లోనే ఉంటాను, నా పిల్లలకి నేను వండి పెట్టాలి,
నా పరిస్థితి నీకు మాత్రమే తెలుసు అనుకున్నాను. నేను ఏది వండుతున్నానో కూడా నాకు తెలియలేదండి, అసలు స్మెల్ అనేది నాకు తెలియలేదు. దగ్గర దగ్గర వారం రోజులు నేను ఎఫెక్ట్ అయ్యాను. దేవుని మహాకృప వాటన్నిటి నుండి ప్రభు నన్ను విడిపించి సజీవ లెక్కలు ఉంచారు. దేవుడు ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని మందిరానికి మరలా లాక్డౌన్ అయిన తర్వాత దేవుని సన్నిధికి రావడానికి ఇలా ప్రభువును ఆనందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. ఈరంతా కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడారు. ఆయన వాత్సల్యత అనుదినము మాపై చూపించారు, అందుబట్టి దేవునికి వందనాలు. నా స్టడీస్ లో కూడా తోడే నడిపించారు, అందుకు బట్టి వందనాలు. మా ఫ్యామిలీ కోసం మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పాస్టర్ గారికి వందనాలండి. ముఖ్యంగా 2020లో వాగ్దానం అయితే నేను గొప్ప చేయ మొదలు పెట్టేదాను అనే దేవుడు వాగ్దానం ఇచ్చారు. కానీ నాకు ఈ 2020 అంతా కష్టాలు స్టార్ట్ అయినాయి. మరి దేవుని మాకు ఇది అయితే యాక్చువల్గా పాస్టర్ గారికి తెలుసు, నేనేంటంటే ఫైనాన్షియల్గా వేరే వాళ్ళకే కొంచెం డబ్బులు ఇప్పించాను. ఆ డబ్బుల గురించి ఎవరైతే ఆయన ఇవ్వకపోవడం చాలా గందరగోళంగా స్టార్ట్ అయింది. అంత ఫాస్ట్ గారికి చెప్తాం, ఇద్దరం ప్రే చేయడం చేస్తున్నాం. అది కొద్ది రోజులకి అతను మే నెల ఆ టైంలో మొత్తం డబ్బులు ఇచ్చేసేపాటికి సెటిల్మెంట్ చేసేపాటికి కొంచెం అంటే ఏమైందంటే మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి స్టార్ట్ అయింది అనుకోవడం. అంటే 1990లో మా అక్క మ్యారేజ్ అయింది. అప్పుడు ఆమెకు ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాం, అయిపోయింది. కట్నం ఇచ్చాము, ఇంకో ఎకరం ఇచ్చామండి. పోతే మొన్న 2019 మన గుడ్ ఫ్రైడే నాడు చనిపోయింది అమ్మ. అయితే అప్పటి వరకు అంతా ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడ కూడా వచ్చేవాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు అండి. అయితే షాన్గాళ్ళు వెళ్ళిపోయి ఉంటున్నారు, మనకైతే తెలీదు. అయితే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇప్పించిన తర్వాత గొడవ పెట్టుకుని నాకు మొత్తం 4 ఎకరాల భూమి ఉంటే అది కోర్టులు వేశారు. కోట్లు అయితే అది జరుగుతుందండి వాయిదా, దాని గురించి ప్రేయర్ చేయండి. వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసారు, వాళ్ళ పిల్లలకి అన్ని చూసాము. ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు మొత్తం ఉన్న 4 ఎకరాలకి కోట్లు వేశారు. దాని గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుని గురించి దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి మీ అందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. ఈ కరోనా టైంలో మా ఫ్యామిలీని పోషించాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఫైనాన్షియల్ గా చాలా చాలా అంటే చాలా టైట్ అయ్యేది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో దేవుడు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మాతో ఉండి మాకు ధైర్యం చెప్తూ ప్రతిరోజు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. ఇంకా మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. అలాగే ఈ లాక్డౌన్లో దేవుణ్ణి ఎదగడానికి దేవుడు చాలా కృప దయచేశారు. దాని వల్ల దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నా స్టడీస్ లో కూడా
దేవుడు ఎంతగానో తోడుండి నడిపించారు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్థితులు చెల్లించుకున్నా. ఎన్నో మేళ్ళు, చిన్నదైన పెద్దదైనా చాలా మేళ్ళు జరిగాయి ఈ 2020లో మాత్రం. దాన్ని మేము చెప్పలేము కూడా, చిన్నదేంటి పెద్దదేంటి ప్రతి విషయం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. నాకు తెలిసి ఇవి ఏమాత్రం సరిపోవు. ఇంకా అన్నింటిలోనూ ఇంకా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని కృపే. అన్నిటి బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఇంటికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ 2020 ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ నా ప్రత్యేకమైన జీవితంలో అయితే దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. ఏంటంటే ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ జూలైలో నేను ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను నా జాబ్ గురించి. అదే ఈ ఇయర్ జూలైలో నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. అందుని బట్టి దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. ఒక యాక్చువల్లీ జనవరిలో నాకు జాబ్ కన్ఫర్మేషన్, అంటే నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు, కానీ అక్కడి నుంచి ఇంకా ఏం కన్ఫర్మేషన్ తెలీదు. జూలై నుంచి జనవరి వరకు ఎన్నో కంపెనీస్ వచ్చాయి. నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అయిన అన్నిటికి ఎవరు అటెండ్ అయ్యి ఉండరు. కానీ ఎటువంటి డిప్రెషన్ లేకుండా దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, అంటే నేను క్లాస్లో, అంటే నాది 8.5 సీజీపీ ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి నీకు ఇంకా రాలేదా జాబ్, ఇంకా రాలేదా అని ఎన్నో ఎన్నో అనేవారు. కానీ నేను ఏమి ఎటువంటి డిప్రెషన్లోకి వెళ్ళకుండా దేవుడు కాపాడాడు. 7 మంత్స్ అంకుల్ చెప్పినట్టు విజయానికి ముందు చాలా నలిగిపోవాలండి. నేను ఆ 7 మంత్స్, 8 మంత్స్ చాలా నలిగిపోయాను. జనవరిలో నాకు జస్ట్ ఆ ఫ్లూయెంట్ గ్రిడ్ అన్న కంపెనీ వచ్చింది, రిక్రూట్ చేసుకున్నారు. నీకు కాల్ చేసి విషయం చెప్తానమ్మా అన్నారు అంతే. మళ్ళీ ఆ 2 మంత్స్ తర్వాత కాల్ వచ్చింది. 2 మంత్స్ వరకు నేను వేరే కంపెనీలకు కూడా అటెండ్ అవుతున్నాను. కానీ ఒకటే నమ్మకం అయితే ఉంది, నమ్ముటే నీ వల్ల అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే అన్న వాగ్దానం ఎత్తుపట్టుకుని నేను ప్రేయర్ చేసుకున్నాను. మిగతా కంపెనీస్ ఇంకా ఏదో పేరుకి కాలేజ్ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని వెళ్ళేదాన్ని, కానీ నాకైతే ఈ కంపెనీ ఖచ్చితంగా వచ్చేస్తుందని నేను నమ్మకంతో నేను ప్రేయర్ చేసుకుని ఉండేదాన్ని. అయితే లాస్ట్ మార్చ్లో ఒక ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ పంపించారు కాలేజ్కి. దాంట్లో ఓన్లీ 3 నేమ్సే ఉన్నాయి, నా నేమ్ అయితే లేదు. కానీ నేను ఇంకా నేను అది చూస్తాను, ఎవరు చూడలేదు, నాకు మాత్రం చూపించారు. ఆ 3 నేమ్స్లో నా నేమ్ లేదు. అయినప్పటికీ ఎటువంటి విశ్వాసం కోల్పోకుండా నేను అదే పట్టుకున్నాను. మళ్ళీ ఖచ్చితంగా ఇంకో మెయిల్ వస్తుంది, ఖచ్చితంగా నా పేరు ఉంటుంది అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆ విధంగానే నెక్స్ట్ మార్చ్ ఎండింగ్కి నాకు మెయిల్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావని. సెలెక్ట్ అయ్యావని మెయిల్ వచ్చింది. ఆ తర్వాత అంకుల్ కాల్ చేసి చెప్పాను. తర్వాత అంటే కాలేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు, కానీ కంపెనీ నుంచి అయితే ఏ మెయిల్ రాలేదు. మళ్ళీ జూన్లో అయిపోయింది, జూన్లో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూలైలో నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. ఆ జాయినింగ్ లెటర్ ముందు కూడా పార్షాలిటీ, అంటే అమ్మాయిలకి పార్షాలిటీ చాలా చూపించారు ఆ కంపెనీలో కూడా. ఫస్ట్ ముగ్గురు మాకన్నా ఒక 5 మెంబర్స్ మా కాలేజ్ నుంచి తీసుకున్నారు. ఒక 3 అబ్బాయిలకి అయితే జాయినింగ్ ఇచ్చారు, వచ్చేయమన్నారు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళకి జాయినింగ్ క్యాన్సిల్ చేసి మొత్తం దేవుని కృప ఎంత ఎలా ఉందంటే వాళ్ళది కూడా క్యాన్సిల్ చేసి మొత్తం 5కి మళ్ళీ జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృప. నేనైతే అసలు ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను అంటే నేను కాదు, నేను స్టేజ్ మీద ఎక్కాలన్నా కూడా చాలా భయం నాకు. అసలు మాట్లాడేదాన్ని కాదు. ఆ కంపెనీస్ అప్పుడు కూడా అదే ప్రాబ్లం అయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ నా ప్రాబ్లం, టెక్నికల్ స్కిల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏమీ లేని దాన్ని, నేను మాట్లాడలేని దాన్ని దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. అందుని బట్టి దేవుని కృప. ఫిజికల్ ఇది అయితే నా జాబ్ విషయంలో దేవుడు చాలా కృప చూపించాడు. మీ అందరు కూడా ప్రే చేశారు, అందరి మంది దేవునికి వందనాలు. అలాగే ఇంకోటి స్పిరిచువల్గా ఏంటంటే నేను సండే స్కూల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను
వస్తుందనో తెలీదు, కానీ ఇంట్రెస్ట్ తో తీసుకున్నాను. ఆ సండే స్కూల్ ట్రైనింగ్ నాకు లాక్డౌన్ లో ఎంతో ఉపయోగపడింది. స్పిరిచువల్ గా నేను చాలా బ్లెస్ అయ్యాను ఆ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి అటెండ్ అవడం వల్ల. అదే అసలు నేను మాట్లాడగలిగే దాన్నే కాదు, అసలు అలాంటిది దేవుడు సండే స్కూల్ పరిచయంలో నన్ను వాడుకున్నాడు కొన్ని రోజులు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే నేను బాప్తిజం తీసుకోవడానికి కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అయినప్పటికీ అవన్నీ ఎదుర్కొని శోధనలన్నీ ఎదుర్కొని నిలబడి బాప్తిజం తీసుకోవడానికి కూడా దేవుడు చాలా కృప చూపించాడు. ఇదైతే నా లైఫ్ లో జరిగిన బ్లెస్డ్ థింగ్స్. 2020 అందరికీ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాదైతే బ్లెస్డ్ ఇయరే. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. మా ఫ్యామిలీని ప్రతి మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుని దించుగా. ఆమేన్. దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా వందనాలు. కుటుంబాన్ని ఎంతో దేవుడు 2020 అంతా కాచి కాపాడి ఈ స్థలంలో ఎలా నిల్చున్నావు అంటే అది దేవుని యొక్క కృపే. ఒక పక్కన కష్టాలు, ఒక పక్కన సుఖాలు అన్నట్టు రెండింటిలోని ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించారు దేవుడు. దానిలో సుఖంలో ఎలా ఉండాలో, కష్టంలో ఎలా ఉండాలో కూడా దేవుడు మాకు నేర్పించారు. మా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఇంకా ఈ సంవత్సరం కూడా 2021 కూడా దేవుళ్ళు ఎదగాలని, ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ నేను దేవుళ్ళ నిలబడగలగాలని, విశ్వాసంతో ముందు కొనసాగాలని మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన అలాగే నేను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను. దేవుడే వాగ్దానం ప్రణాళిక కోసం వెయిట్ చేస్తున్నాను. ఇయర్ ఎలాగైనా నేను తీసుకోవాలని సిద్ధపడుతున్నాను. దానికోసం మీ అందరూ ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. వరుసలు ఎవరున్నారమ్మా? సరోజు గారు రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంగమునకు, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియచేస్తున్నానండి. 2020 సంవత్సరం ప్రారంభం అందరం చాలా సంతోషంగానే ప్రారంభించాం. అయితే అందులో నేనైతే మాత్రం చాలా కన్నీళ్ళతోనే ప్రారంభించాను మొదటి రోజునే. ఆ రోజు కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు చర్చి కూడా రాలేదు, ఈవెన్ జనవరి 1లో. అంతగా ఇబ్బందితో ప్రారంభించిన సంవత్సరం అంతా వచ్చేటప్పటికీ అన్ని ఇబ్బందులు క్లియర్ అయినాయి. మానసికంగా ఉన్న ఒత్తిడి నుంచి దేవుడు విడిపించాడు. అంతేకాకుండా ఇయర్ స్టార్టింగ్ అదొకటి, తర్వాత కరోనా టైంలో ఎక్కువగా పబ్లిక్ ప్లేస్లకు వెళ్ళాల్సి వచ్చేది. జాబ్లో వర్క్స్ కూడా ఆపలేదు. ఒక 15 డేస్ మాకు వర్క్ ఆపారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్స్ రెగ్యులర్గా నడుస్తుండే. ప్రతిరోజు బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చేది. చాలా టెన్షన్ పడుతుండేవాడిని, వెళ్ళి వచ్చేవాడిని, అలాగే చాలా ఒత్తిడితో ఉండేవాడిని. కానీ అంత ఒత్తిడిలో కూడా దేవుడు చక్కగా ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా జాబ్ చేసుకోవడానికి సహాయం చేశాడు. నా కొలీగ్స్ చాలామందికి వర్క్ ఇవ్వలేదు, ఎవరిని బయటికి పంపించలేదు, కానీ నన్ను మాత్రం డైలీ ఏదో ఒక వర్క్ చెప్పేవారు. అలాగనే దేవుని కృపను బట్టి బయటికి వెళ్ళి రాగలిగాను. అన్నిటికంటే సంతోషమైన విషయం ఏంటంటే మార్చి నెలలో హగ్గై ట్రైనింగ్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే హగ్గై ట్రైనింగ్కి సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను హగ్గై ట్రైనింగ్ సెషన్కి వెళ్ళాలని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పర్టికులర్గా ఆ టైంలో ఏదో ఒక జాబ్లో కొన్ని బాధ్యతలను బట్టి వెళ్ళలేకపోయేవాడిని. కానీ ఈ సంవత్సరం మార్చిలో జరిగిన హగ్గై సెమినార్కి అటెండ్ అవ్వడానికి ఆ టైంలో చాలా చక్కని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దాని ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతగానో ఎదిగాను. అంతేకాకుండా ఈ లాక్డౌన్ టైంలో దేవుని గురించిన నిరీక్షణ విషయమే ఆ నేర్చుకున్న విషయాలు అనేకలకి చెప్పగలిగాను. అది కేవలం దేవుని మహాకృపని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను అనేకసార్లు అనేక మందికి సువార్త చెప్పినప్పటికీ లాక్డౌన్ సందర్భాన్ని పునస్కరించుకుని ప్రతి ఒక్కరూ మరణ భయంతో ఉన్నారు. ఈ సమయంలో నిరీక్షణకి ఎలా జీవించాలని చాలామంది చెప్పగలిగాను. చాలామంది కన్నీళ్ళతో ఉన్నవాళ్ళు అన్నా నువ్వు చెప్పిన మాటలు బట్టి మేము ధైర్యంగా ఉన్నాం ఈరోజు అని చెప్పారు. కేవలం ఆ మాటలు చెప్పగలిగానంటే ఆ మాటలు చెప్పగలిగే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాకుండా
ఈ పర్టికులర్ గా ఈ టైంలో జనరల్ గా నేను ఆర్థిక విషయాలు బయటకు మాట్లాడను, కానీ దేవుడు చేసిన అద్భుతం చెప్పాలంటే ఈ విషయం చెప్పాల్సిందే. అందువల్ల చెప్తా ఉన్నాను. 2020 సుమారు ఒక 10 మంత్స్ నుంచి నాకు శాలరీ కూడా రాలేదు, కానీ ఒక్కరోజు రేపేంటి అని ఆలోచించుకోకుండా అంతకు ముందు అంతటికంటే ఎక్కువగా ఇంట్లో ప్రతి అవసరం దేవుడు తీర్చుకుంటూ వచ్చాడు. అంతేకాదు ఆ టైంలో ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, అన్న నీ పరిస్థితి ఎలా ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఏమైనా ఉందా, ఏమైనా సహాయం చేయమంటావా అని చాలామంది అడిగారు. నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని కాదు, నాకు కూడా ఇంతమంది ఉన్నారా నా బాగోగులు పట్టించుకునేవాళ్ళు అని. అలా దేవుడు మనుషుల్ని ప్రేరేపించి ఎక్కడా చేయి చాపుకోకుండా అప్పు చేయకుండా నాకు రావాల్సిన అమౌంట్సే పెండింగ్లో ఛానల్ నుంచి ఉండిపోయేవి, ఈ రావు అనుకున్నవి అలాంటి చాలా అమౌంట్లు వచ్చాయి. అట్లా దేవుడు ఆర్థికంగా అనేక విధాలుగా నన్ను నడిపించాడు. స్టిల్ ఈ రోజుకి కూడా పెండింగ్ శాలరీ క్లియర్ అవ్వలేదు, నా ఒక్కరికే క్లియర్ అవ్వలేదు, ఎందుకో నాకు తెలియదు. అయితే అంత ఒత్తిడిలో ఎలా మేనేజ్ చేయగలుగుతానో అని దేవుడు చక్కని జ్ఞానం నాకు ఇచ్చాడు. అందుబాటు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇవన్నీ విషయాల్లో నేను ఒక్కటే ఆలోచించేవాడిని, కీర్తన 139:5 నీ ముందు వెనక నేను ఆవరించున్నాను, నీ చేయి నా మీద ఉంది అని భక్తుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునేవాడిని. ఆ మాట చదివినప్పుడల్లా ఎవరు నా భుజం తట్టి అచ్చం ఆ మాట ఎలా అయితే ఉందో అలాగే నా చుట్టూ ఒక వ్యక్తి ఉన్నట్టుగా నేను భావిస్తూ అంత చక్కని అనుభవంతో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగానంటే అది కేవలం దేవుని కృప, ఆయన కాపుదల, నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచారు. సంవత్సరం ప్రారంభం నుంచి అనారోగ్యంతో ప్రారంభించాను. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఒక్క హెల్త్ సమస్య కూడా రాలేదు. లాక్డౌన్ క్లియర్ అయింది, గడిచిన 2 నెలల నుంచి మళ్ళీ అనారోగ్యంగా ఉంది. అయినప్పటికీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. లాక్డౌన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు పట్టుకోవాల్సిన పరిస్థితి, నా దగ్గర 10 రూపాయలు కూడా ఉండేవి కాదు. కానీ దేవుడు చక్కగా ఆరోగ్యం పాడవకుండా కాపాడాడు. నీరజ్కి అయితే ఎప్పుడు ఆస్తమాతో ఇబ్బంది పడేవాళ్ళం, 20వ సంవత్సరంలో అసలు నీరజ్కి ఆస్తమా రాకుండా దేవుడు కాపాడాడు. ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల 3 హాస్పిటలైజ్, ప్రతి నెల హాస్పిటల్ ఖచ్చితంగా మాకు ఉంటుంది. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా డైలీ బడ్జెట్లో భాగమే. కానీ 20వ సంవత్సరం అటువంటి పరిస్థితి రాకుండా దేవుడు కాపాడాడు. ఇంకా అన్ని విషయాల్లో కోల్పోయిన బంధువుల్ని సంపాదించుకోగలిగాను, దానికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడ తగ్గించుకుని ఎవరిని ఎలా సంపాదించుకోవాలి అని వాక్యాన్ని ఆధారం చేసుకుని కోల్పోతున్న కుటుంబాలను కూడా దేవుని ప్రేమను బట్టి వాక్యంని ఆధారం చేసుకుంటూ ఇంకా సంపాదించుకోగలిగాం. ఇంకా ఆధ్యాత్మిక కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎంతో ఒకసారి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచే ఆధ్యాత్మిక కుటుంబాలు అన్నచెల్లు అక్కలు ఉన్నారు, అటువంటి వ్యక్తులను దేవుడు అనుగ్రహించాడు. అందరి బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 21వ సంవత్సరంలో ఆధ్యాత్మిక ఎదగాలని చాలా ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే సుమారు 2017 నుంచి ఆధ్యాత్మికంగా అనేకమైన ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పలేని పరిస్థితులే. ఎందుకంటే నాకంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మిక దిగజారినప్పుడు, ఆ పరిస్థితులు అడిగినప్పుడు ఎంతో హేళన చేయని పరిస్థితులు ఉన్నాయి. అంతగా ఆ పరిస్థితిని తట్టుకోలేక కొన్నిసార్లు విశ్వాసంలో నేను కొనసాగలన, ప్రభువా నేను ఇంకా ఊపిరితో ఉన్నంతకాలం నీ మీద ఆదుకుని ఉండే అటువంటి జీవితం నాకు ఉంటుందా అనిపించేది. కానీ ఆ దేవుని కృప, ఆయన చేయి నాకు తోడుగా ఎల్లప్పుడూ ఉండి నన్ను నడిపించింది. సో దేవుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎంతగా కాపాడిన ఆ దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక రానున్న సంవత్సరం ఆధ్యాత్మిక ఎదగాలని ఎంతగా నాశపడుతున్నాను, ఆ విషయమే ప్రార్థన చేయండి. అలాగే కొంచెం ప్రార్థనలు ఏమిటో ఇబ్బంది పడుతూ ఉన్నాను. 29వ తారీఖు ఉదయం పాస్టర్ గారితో ఒక విషయమే ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు పరిస్థితి ఎలా ఉంది, కొత్త నిర్ణయం తీసుకోవాలి, కొంచెం తొందరపాటుగా ఆధ్యాత్మికంగా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఆ ఎఫెక్ట్ పడి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను, సహాయం చేయండి, కొంచెం ప్రేయర్ చేయండి అంటూ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రార్థన వాక్య ధ్యానము, అంటే నీరజ్ని దేవుడు మీకు భౌతికంగా కుమారుని ఎలాగ అనుగ్రహించాడో అలాగనే ప్రార్థన వాక్యం ధ్యానము అనే ఒక ఇద్దరు పిల్లల్ని మీరు పెంచుకోండి. ఆ బిడ్డల్ని పెంచి పోషించడం అంటే మీరు ఆధ్యాత్మిక ఆటోమేటిక్ ఎదుగుతారు. కనుక ప్రార్థనని అనే ఒక బిడ్డలా చూసుకుని ఆధ్యాత్మిక ఎదగడానికి ప్రయత్నం చేయండి. అలాగనే వాక్య ధ్యానం కూడా, మరొక పిల్లల్ని మీరు పెంచుతుంటే ఎంత బాధ్యత తీసుకుంటారో, వాక్యం చదివేటప్పుడు కూడా ఒక చంటి బిడ్డను పెంచినట్లు వాక్యాన్ని చదువుకోండి, తద్వారా మీరు ఆధ్యాత్మిక ఎదగలుగుతారు అని చక్కని సలహా ఇచ్చారు. ఆ సలహాను బట్టి
ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని పెంచుతున్నాననే ఒక భావన కలుగుతుంది. దానికోసం కొంచెం హోంవర్క్ చేసుకున్నాను. అది ఎట్లా ప్రారంభించాలి అని ఒక కొత్త నిర్ణయంతో 21వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాను. కానీ ఇక్కడి నుంచి ఆధ్యాత్మికం మరెన్నడూ వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు లేకుండా చక్కని జ్ఞానం కలిగి దేవునిలో నిరంతరం ఈ భూమి మీద నేను ఉన్నంత కాలం దేవుని సహవాసం కోల్పోకుండా ఆధ్యాత్మిక ఎదుగుతూ ముందుకు సాగేలా దేవుని కృప కాపుదలకు నా కుటుంబానికి ఉండాలని సంఘంగా మీ అందరూ ప్రార్థన కోరుతూ ఉన్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. 2020 అనేది అందరికి ఎంతగానో ఇబ్బంది పెట్టింది. సో నా జీవితంలో కూడా అందరు సేమ్ సిట్యువేషన్. నాది కూడా నా స్టడీస్ విషయంలో అయితే కంప్లీట్గా ఐఎమ్ నిల్ అయిపోయాను. నేను ఎన్నో ఎగ్జామ్స్ అటెండ్ చేశాను కానీ అన్నిట్లో ఫెయిల్ అవడం కాకుండా డిగ్రేడ్ అయిపోయాను. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే చివరికి ఏంటి ప్రభువా నా కెరియర్ ఏంటి అని దేవుడిని అడగగా నాకు దేవుడు ఒక మార్గం చూపించి దాంట్లో ఒక మంచి స్థాయికి నన్ను తీసుకెళ్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇయర్ మొత్తం కన్నీటితో ఏడ్చుకుంటూ లేని రోజంటూ లేదు. నా కెరియర్ కోసం ప్రభువుని పాదాలు చెంత ఏడుస్తూ కూర్చుండేవాడిని. ప్రభు ఏంటి అనే సిచ్యువేషన్లో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విజువల్ని దేవుడు చూపిస్తూ ఇలా చేయి అలా చేయి అన్నట్టు నాకు ఒక గైడర్లా దేవుడు ఉండేవారు. దాన్ని బట్టి దేవునికి మహా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నా స్పిరిచువల్ లైఫ్లో కూడా కొంచెం బ్యాక్వర్డ్ అయ్యాను బట్ డాడీ నన్ను ప్రతి విషయంలోనే బూస్టప్ చేశారు. శాలెం అంకులు బూస్టప్ చేశారు. అలాగే నేను సండే స్కూల్లో యాక్చువల్లీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు రావు. అసలు మాట్లాడాలంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే సెట్ చేస్తాను కానీ మాట్లాడడం అంటే చాలా వణికిపోతాను. స్టేజ్ ముందర ఎంతమంది ముందర మాట్లాడాలంటే ఐ వాస్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ గాడ్ హెస్ మేడ్ మీ హియర్. దేవుడు నన్ను ఇక్కడి వరకు నిలబెట్టారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కాలేజ్ విషయంలో నేను క్లాట్ అనే ఎగ్జామ్ రాయడానికి జరిగింది. సో ఏపీలో 10th ర్యాంక్ నేను స్కోర్ చేశాను దాంట్లో. బట్ నేను ఒక కాలేజ్ జస్ట్ ఇంటర్వ్యూకి పిలిచారు. సో దాన్ని అటెండ్ అయ్యాను. మరి వాళ్ళ నుంచి అయితే నాకైతే మెయిల్ అయితే ఏమి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో 10th ర్యాంక్ రావడానికి దేవుడు కృప చూపించారు. బట్ ఎందుకు నాకు వాళ్ళ సైడ్ నుంచి నాకు మెయిల్ రాలేదు అనేది నేను చాలా కృంగిపోయి ఈ కెరియర్ విషయంలో చాలా బాధపడ్డాను. సో నా కెరియర్ కోసం మీరు అందరూ ప్రేయర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఆత్మీయ జీవితంలో కూడా నా కోసం మీరు అందరూ సపోర్ట్ చేయాలని ప్రార్థన పూర్వకంగా సహాయం చేయాలని మనవిస్తున్నాను. అలాగే నాకు హెల్త్ విషయంలో చాలా ఎక్కువ ఉండేది అంటే ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ. సో ఇయర్ మంత్లీ కనీసం 2 or 3 times నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని. బట్ ఇయర్ అంతట్లో ఒక్కసారి కూడా వెళ్ళకుండా దేవుడు కృప చూపించారు. కేవలం దేవునికి మహిమ, కేవలం దేవునికి మహిమ. కనీసం 1 month చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేది. కానీ డాడీకి శాలరీ లేని టైంలో కూడా నాకు ఎటువంటి అనారోగ్యం రాకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి అండ్ రెక్కల చోటను భద్రపరచారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవనామానికి మహిమ కలిగిన గాక. పాస్టర్ గారికి సంఘమందరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మరి ఈ లాక్డౌన్ సమయంలో ఎంతగానో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఒకటని చెప్పడం కాదు కానీ ప్రతి విషయంలో దేవుడు కాపుదల మా చుట్టూ ఉంది. ఇబ్బందులన్నీ ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా దేవుడు కాపుదల మా చుట్టూ ఉంది. మరి కరోనా సమయంలో మరి లాక్డౌన్ చర్చికి వెళ్ళలేమన్న ఆ బాధ కూడా లేకుండా మరి పాస్టర్ గారికి వచ్చిన ఆలోచన బట్టి జూమ్ యాప్ ద్వారాగా ప్రతిరోజు మరి వాక్యం వినటానికి 6 గంటల 5 సరికి సమయం ఎప్పుడవుతుందా అని వేచి చూసాము. నిజంగా వాక్యం వినడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆదివారం ఒకరోజు చర్చకు వచ్చేవారు కానీ ప్రతిరోజు ఈ లాక్డౌన్ సమయంలో ప్రతిరోజు వాక్యం వినడానికి దేవుడు ఎంతగానో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. నా కుటుంబానికి అని కాదు కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. నిజంగా దేవాదేవునికే మరొకసారి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఆత్మీయంగా ఎదగడానికి మరి బైబిల్ ఇంకా అధికంగా చదవడానికి కూడా దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో చాలా హెల్ప్ చేశారు. అయితే ఈ కరోనా అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అనేది అప్పటికీ కొంచెం భయం అనేది ఉండేది. ఈయన ఒకసారి చెప్పారన్నమాట, మనకు పరలోకపు నిరీక్షణ ఉంటే ఈ మరణం భయం ఉండదమ్మా, ఆ నిరీక్ష లేనప్పుడే భయం ఉంటుంది అని ఒకసారి చెప్పినప్పుడు చాలా నేను వేదన చెందాను. ప్రార్థన చేసుకున్నాను నేను ప్రభువా,
నన్ను క్షమించు ప్రభువా నా తండ్రి. ఆ భయం లేకుండా నిజంగా అనిరీక్షణ అని ఉంటే ఈ భయం ఉండదు కదా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ భయం పోగొట్టడానికి వేరుబో గారు ఎంతగానో హెల్ప్ చేశారు. వాకింగ్తో మాట్లాడడానికి నాకు ఎంతగానో హెల్ప్ చేసిన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక విషయాల్లో ఆరోగ్యపరంగా కూడా నాకు కూడా బాగోదు, షుగర్ ఉంది. అయినప్పుడు కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసుకుంటూ నిజంగా ఈ 10 నెలలు కూడా ఆయన భద్రత నిజంగా మా కుటుంబ చుట్టూరు ఉందని చెప్పుకోవాలి. నిజంగా అన్ని విషయాలు దేవుడు అలా కాచి కాపాడి ప్రతి క్షణం కూడా కాచి కాపాడి ఇంతవరకు నడిపించుకున్న దాన్ని బట్టి దేవాది దేవునికే వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలు. సమయం వచ్చిన పాస్ట్ గారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2019 డిసెంబర్ 31 మనం వాగ్దానాలు తీసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. అతడు నన్ను ప్రేమించినాడు కనుక అతను తప్పించదు అన్నాడు. ఆ వాక్యం చదివినప్పుడు, ఆ వాగ్దానం తీసుకుని చదివినప్పుడు ఏంటి ఇలాంటి వాగ్దానం వచ్చింది అనుకున్నాను. కానీ ఆ వాగ్దానం దేవుడు మా జీవితాల్లో నెరవేర్చండి. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించదను అని 191 కీర్తన 14 వచనంలో ఉంది. నా చిన్నతనం నుంచి మేము కూడా ఆ కీర్తన గ్రంథాన్ని మేము కంఠస్థా పెట్టేశాము. చిన్ననాటి నుంచే అంటే నాన్నగారు అలాగ మాకు నేర్పేశారు. ఏ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా ఆ యొక్క కీర్తన మేము ధ్యానిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అయితే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నేను చదివి ఒక సిస్టర్ చూపించాను. ఈ వాగ్దానం చదివేసి ఆవిడ ఏం పట్టించుకోకుండా ఉన్నారు. అయితే నేను అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. నాకు ఎందుకంటే చిన్నటి నుంచి వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం కొరకు ప్రార్థించడం నాకు అలవాటు. మా అమ్మ అలా నేర్పించారు. దేవుడు నిజంగా ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చారు ప్రభు. ఈ వాగ్దానం కూడా దేవుడు మాకు నెరవేర్చారు. ఎందుకంటే 2020 భయంకరమైన వైరస్ ప్రబలినప్పుడు మేము అంటే మన భర్త బయటకు వెళ్తారు, ప్రతిరోజు బయటకు వెళ్ళాలి. ఆయన బయట సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నప్పుడు అది అవ్వదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్లో అలాంటివి ఉండవో పడిపోతుంటారు మీదన. కానీ దేవుడు అలాంటి స్థితి నుంచి నా భర్త బయటకు వెళ్ళినా కూడా దేవుడు ఆ వైరస్ మాకు రాకుండా దేవుడు సజీవ లక్లో ఉంచాడు. ఎందుకంటే ఆ వాగ్దానం దేవుడు నరి ఎందుకు తప్పిస్తున్నాను నేను అనుకున్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిజంగా ప్రభు చిన్నటి నుండి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఇంతవరకు కూడా నెరవేర్చాడు. అయితే 2020 ఈయన ఎక్కువ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంటారు కదా. ఈయనతో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఈయన శుక్రవారం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ ఆదివారం వచ్చినప్పటికి వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయారు అన్నమాట. సడన్గా మాకు న్యూస్లు వచ్చేవి. అప్పుడు మాకు చాలా భయం వేసేది. అయ్యో ఏంటి చిన్నపిల్లలతో ఉన్నా వాళ్ళు చనిపోయారు, మీకు ఎలా ఉంటుందండి, ఇలా టెస్ట్ చేయించుకోండి అనేదాన్ని. అయినా ఎందుకు బుజ్జి భయపడతావు, మనం ప్రార్థన చేసుకుందాం అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు అట్టి స్థితి నుంచి మమ్మల్ని తప్పించి మీ మధ్యన సాక్షార్థంగా మమ్మల్ని నిలబెట్టాడండి. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మా వీధిలోనే కరోనా వచ్చి ఒక ఆయన ఒక 65 ఇయర్స్ ఉంటాయి ఆయనకి, ఆయన చనిపోయారు. అప్పుడు నేనేం చేశానంటే ఈయన అన్నారు బుజ్జి మనం రోజు ఆ యాలకులు లవంగా చెక్క అన్ని వేసేసి బాగా మరబెట్టుకుని తాగేయాలన్నారు. కానీ పిల్లలు ఒక రోజు తాగిమా మాకు వద్దు, నాకు కడుపులో మంట వచ్చేస్తుంది అన్నారు. కానీ నేను బాగా తాగేసాను, ఈయనకి మాకు కొద్ది కొద్దిగా ఇచ్చేది. కానీ నాకు ఆ తాగడం వల్ల బాగా బీపీ డౌన్ అయిపోయిందండి. బీపీ డౌన్ అయిపోయి అది తర్వాత చాలా సీరియస్ అయిపోయింది అన్నమాట. 15 రోజులు లేవలేని స్థితి.
లేవలేకుండా తిన్నా కూడా తిన్నట్టు ఉండేది అన్నమాట. ఎంత ఆకలేసేది తినేసేదాన్ని అయినా నీరసం వచ్చేది. పాపం ఈయన చాలా ఇబ్బంది అయిపోయేది. కానీ దేవుడు అట్టి స్థితి నుంచి నన్ను తప్పించాడు. ఎందుకంటే మా అక్క వాళ్ళు రాలేని స్థితి, మా అక్క వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయలేరు, ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా రాలేని స్థితి. అయినా ప్రభు నాతో ఉండి నా భర్తకి మంచి మనసునిచ్చి, నా బిడ్డలకి చిన్న వయసు బిడ్డలు అయినా కూడా దేవుడు వారికి మంచి మనసునిచ్చి నాకు ఎంతగానో వారు సహకారిగా ఉన్నారు. అందుబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా దేవునికి మహిమార్థంగా నేను చెప్తున్నాను, లేదా నా గొప్ప కాదు, ఇది దేవునికి మహిమ. ఎందుకంటే దేవుని ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నానో దేవుడు నన్ను తప్పిస్తూ ఉన్నాడు. నా బిడ్డల్ని నా భర్తని కూడా తప్పిస్తూ ఈ సజీవ లెక్కలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి 2020 December 31 మేము సజీవ లెక్కలో ఉన్నామంటే నిజంగా దేవుని కృప. అలాగే మేము 21, 22, 23 దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడని మేము 4 అక్క చెల్లెలు, అక్క నాకన్నా చాలా పెద్దవాళ్ళు. మా అక్క అయితే పెద్దవాడే, నేను వాళ్ళ పిల్లలాగా ఉండేదాన్ని. అప్పుడు మా అక్క వివాహమైంది, అక్కను కూడా పిలిచాను నేను. అక్క మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం, 3 ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అక్క వాళ్ళు నా మాటను కొట్టవేయకుండా వాళ్ళు వచ్చి 3 కూడా మా 3 అక్క ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాం. ఎంత అద్భుతంగా అంటే నిజంగా నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినాయి. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మేము అందరం కూడా అలాగే ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుడు మళ్ళా ఆ స్థితిని మాకు అనుగ్రహించాడు. ఈ 2020 చాలా అందరికీ భయము, అంటే మరణాపాయములు ఉండి దేవుడు ఎంతోమంది మా చుట్టాలే మరణించారు. కానీ వాళ్ళకంటే గొప్పవారిని ఏం కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకంట అవకాశం ఇచ్చి మేము 4 అక్క చెల్లెలు వారి పిల్లలు అందరం కలిసి దేవుని సందరం 3 ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. లాస్ట్ దినాలు చాలా అందరూ కూడా హ్యాపీగా దేవుని స్తుతించుకుంటూ ఆయన మహిమ పంచుకున్నామండి. అందుబాటు దేవునికి వందనాలు తెలియచేసుకున్నాను. మరి 10th class వచ్చింది, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా అబ్బాయి 7th, తను ట్యూషన్ పంపిస్తుంటాను రోజుని. నేను ఎప్పుడు సిల్వేసి పంపిస్తాను అన్నమాట, ప్రభా నా బిడ్డకి ఏ వైరస్ తాకుండా మీ కాపుదల్లో ఉంచండి ప్రభా అని నేను ప్రార్థించినప్పుడు, నిజంగా ఆ బిడ్డ 6 నుంచి ట్యూషన్కి వెళ్తున్నాడు. ఆ దినాల నుంచి కూడా ఈ ఆ నెల నుంచి ఈ నెల వరకు కూడా బిడ్డకి ఎలాంటి బలహీనత రాకుండా దేవుడు ఆయన సజీవమైన రెక్కల కింద కాపాడి మమ్మల్ని మా బిడ్డలు నన్ను నా బిడ్డల్ని కాపాడాలని దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. అమ్మే దేవుని నా వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. ఇయర్లో దేవుడు నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అలాగే నా హెల్త్ విషయంలో కూడా నన్ను ఎంతగానో కాపాడాడు. ఫీవర్ వచ్చినా కూడా నన్ను ఎంతగానో దీవించి నన్ను ఎంతగానో కాపుదలతో ఉంచాడు. అలాగే నా స్టడీస్ విషయంలో ముఖ్యంగా అంటే ఈ 10th చాలా హార్డ్ వర్క్ చేయాలి, తర్వాత చాలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ లాక్డౌన్ ద్వారా మేము ఆన్లైన్ క్లాస్లోనే వినాల్సి వచ్చింది. సో నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని స్టీల్ ప్లాంట్లో. సో అక్క అక్కడ నన్ను కేర్ తీసుకుంది, అందు దేవుని వందనాలు. అంటే ఎంత కేర్గా తీసుకున్నారంటే చెప్పలేనంత కేర్గా తీసుకున్నారు. సో దేవుని వందనాలు. అలాగే నా ఆన్లైన్ క్లాస్ విషయంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు, ఎటువంటి ఆపదలు రాకుండా. అలాగే 1 October నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యి, సో నేను స్కూల్స్కి వెళ్తున్నాను. ఆ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో తన రెక్క చుట్టూ పత్తిరిస్తున్నాడు. నేను వెళ్తున్నా మళ్ళా తిరిగి వస్తున్నా కూడా నేను ఎంతగానో కాపుదలతో ఉంచుతున్నాడు, అందు దేవుని వందనాలు. అలాగే నా స్టడీస్ కోసం మిస్ ప్రార్థన చేయండి. సో మేలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో మీరు ప్రార్థన చేస్తారని ఈ చిన్ని సాక్ష్యం దేవుని దీవించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సంవత్సరంలో సంవత్సరాంతము కాపాడిన దేవాలయ దేవునికి నా వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రిస్కిలా చెప్పినట్లుగానే నేను ప్రైవేట్గా జాబ్ చేస్తాను, ఒక స్టీల్ పెంట్ ఎంప్లాయీ దగ్గర చేస్తాను. నా జాబ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనమాట. ఆయన ఫ్లాట్లు కొని అమ్ముతుంటాం, ల్యాండ్ కొని ఫ్లాట్లు చేసి అమ్ముతుంటాం, ల్యాండ్స్ కొంటాం. అయితే నాకు
ఈ కరోనా టైంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ పెట్టవలసి వచ్చింది. ఆనందపురం రీస్టాప్స్ లో రిజిస్ట్రేషన్కి వెళ్ళాం మేము. అక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక మధ్యవర్తి ఉన్నాడండి, అక్కడ బిఎంఎల్ఏ అతనుంది. అతను నేను కలిసి తిరిగాం ఆ రోజంతా. అతను బండి మీద నేను కార్మల్ వెళ్ళాం. కార్ పక్కన పెట్టేసి అతని బండి మీద చలానా కట్టడం అన్నీ తిరిగి చేశాను. అతను నేను వెళ్ళి భోజనం చేసాం. చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను మామూలుగా ఎవరికాలు ఇంటికి వచ్చాము. ఆయన 1 వీక్లో ఆయన కరోనాతో చనిపోయాడు. నేను ఆయన నాకన్నా బలంగా ఉంటాడు. నేనే లాగుంటాడు, నాకన్నా లాగుంటాడు అతను. అటువంటి వ్యక్తి అంత చలాకి తిరిగిన అతను కరోనాతో చనిపోయాడండి. నాకు స్టేటస్ పెట్టారు, ఇదేంటి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ అవ్వట్లేదు ఏంటని నేను చూసిన స్టేటస్లో ఉందండి ఆయన చనిపోయాడు ఎలా కరోనాతోని. కానీ దేవుడు అలా తిరిగినప్పటికీ అతనితో తిరిగిన అప్పుడు నాకు భయం పుట్టింది. ఇదేంటి ఆయనతో కలిసి తిరిగాను, ఇద్దరం కలిసి భోజనం చేశాము, దేవుడు మరి నన్ను ఇలాగా కాచి కాపాడాడు. ఆయన మళ్ళీ నాలో చిన్న అవిశ్వాసం వచ్చి పిల్లలకి దూరంగా ఉండండి మీరు ఎందుకైనా మంచిది అనేసి నేను అన్నప్పుడు ప్రిస్కిల్ అమ్మటికి నన్ను ధైర్యపరిచి ఇంతవరకు నిన్ను దేవుడు ఏ సింటమ్స్ లేవు మీకు, మీరేం భయపడవద్దు, మన నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, ఆ విశ్వాసం మీరు అలా కోల్పోవద్దు, ఆ విశ్వాసంతోనే మనం ముందు సాగుదాం అని తన మోకరించి ప్రార్థన చేద్దాం. మీకు ఎటువంటి సింటమ్స్ రాకుండా దేవుడే మనల్ని కాచి కాపాడతాడు. ఆ విషయంలో మీరు అసలు వెనకాడొద్దు, మీరు భయపడవద్దు అనేసి నాకు దయనపరిచింది. ఎందుకంటే తన ప్రార్థన ద్వారానే ప్రతిదీ జయించుకుంటూ వస్తుంది. అలాగే నాకు కూడా అదైన లేకుండా తను నన్ను ప్రోత్సహించి కుటుంబాంతటి మోకరించి నా బిడ్డలు కూడా నా కొరకు బాగా ప్రతి దినము మా డాడీ బయటకు వెళ్తారు, దేవుడు ఏసయ్యా నువ్వే కాపాడు, మా చిన్న ఇల్లు ఒకరికి వచ్చినా ఒకే బాత్రూము ఇబ్బంది అయిపోతాం, ఎలాగ ఉండాలి అన్న ఆలోచనతో పిల్లలు కూడా ప్రార్థన చేసేవారు. అలాగే దేవుడు తన అద్భుతమైన ప్రేమ చెప్పిన మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు. అలా నన్ను తిరిగినప్పటికీ ఆయన కృప ఎప్పుడు నాతో ఉన్నది. అందుకే అటువంటి దేవాది దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. రీతు 10th క్లాసు తన మంచిగా మార్కు చేసి పాస్ అవ్వడానికి ప్రార్థన చేయండి. అలా అభిషేక్ గురించి కూడా ప్రార్థన చేయండి. యేసునామలు చిన్న సాక్ష్యం దీవించిన గాక. దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. 2020లో ఎన్నో సమస్యలు వచ్చినా దేవుని కృప వల్ల నేను సాధించే శక్తి నాకు ఇచ్చాడు. ఎగ్జామ్స్లో కూడా నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. అక్క ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. నా స్టడీలో అక్క స్టడీలో మీరు ప్రేయర్ చేయండి. అలాగే అక్క ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అక్క ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు సహాయం చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుని గురించి ఒక ఆమె. నెక్స్ట్ రండి, అనార్ బాబు గారు ఫ్యామిలీ వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. ఇప్పుడు వచ్చిన సంఘస్థలకి అలాగే పాస్టర్ గారికి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మా పట్ల ఎంతో మేలు చేశాడు. 2020 మన స్టార్టింగ్ అంతా బాగుంది. మరి అనుకోని రీతిగా మా పిన్ని గారు చనిపోవటం, మేము మా ఊరు వెళ్ళాము. అక్కడ మా పాపకి, మా అన్నయ్య గారి పాపకి మ్యాచ్ కుదిరి అక్కడే పుస్తకం కలిపెట్టుకుని వచ్చాము. సరే ఒక పిల్లకి పెళ్లి చేద్దాం ఈ సంవత్సరానికి, మనం ఈ పరిస్థితులు అప్పటికి బాగానే ఉన్నాయి, ఏమంత నాకు అన్నప్పుడు ప్రాబ్లం లేదు. తర్వాత రెండో పిల్లకి అనుకోకుండా అక్కడ సంబంధం కుదరడం, మళ్ళీ ఆ పిల్లకి ఇక్కడ తీసుకొచ్చి పసుపు కలిపేయడం, చాలా స్ట్రెయిన్ అయ్యాము. అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ లోపల ఈ పిల్లకి పుస్తకంగా అయిన వెంటనే కరోనా ఎఫెక్ట్ తోటి లాక్డౌన్ అయిపోయింది. అవతల వాళ్ళేం ఆగేవాళ్ళు కాదు, ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే వాళ్ళు, కొంత టైం తీసుకుందామంటే అయింది కాదు.
సో అలాగని సైట్లోకి వెళ్ళడానికి, బిల్స్ పెట్టుకోవడానికి, పేమెంట్ చేయడానికి అసలు సహకరించలేదు. ఆ సైట్లో కూడా ఇంజనీర్స్ ఒకళ్ళు వస్తే ఒకళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నాకు వర్క్ రీచ్చా నేను కంటిన్యూగా తిరుగుతూనే ఉండేవాడిని, కరోనాతో ఇది లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. అక్కడ కొన్ని ఫంక్షన్స్కి వెళ్దాం, ఒకసారి ఇలాగే ఈ ఫంక్షన్స్ అన్నీ అయినాయి, బాగా స్ట్రెయిన్ అయ్యాము. ఆ లాక్డౌన్ టైంలో పర్మిషన్ లేకపోయినా మరి వెహికల్ తీసుకొని చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళి సురేఖకి మ్యారేజ్ చేసేసాము. అలాగే వినీత మ్యారేజ్ కోసం మేము అక్కడికి వెళ్ళి ఆ పిల్లకి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకురావడం చాలా చాలా స్ట్రెయిన్ అయ్యాం. మార్చి నుంచి జూన్ వరకు చాలా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ దేవుడు మా పట్ల కృప చూపించాడు. ఎక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. సో బిల్స్ రాకపోయినప్పటికీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విధానంలో మమ్మల్ని బలిగా వాడుకున్నాడు. అలాగే మరి దేవుడు నా పట్ల ఇంకా చాలా మేలు చేశాడు. అది కాకుండా ఒక గుంటూరు ఒక వివాహానికి వెళ్ళి వస్తే అక్కడ నాకు కరోనా ఎఫెక్ట్ అయింది. అప్పటికే ఒక 15-20 రోజులు నేను టైఫాయిడ్ తోటి ఇబ్బంది పడుతున్నాను. అంటే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ మరి అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు కంపల్సరీ మీరు రావాలండి, మీరే మాట్లాడాలి, మేమైతే మ్యారేజ్ అన్ని చూసుకున్నాము, ఈ కమర్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు తెలియదు, ఇద్దరు డాక్టర్స్, అది మీరే మాట్లాడాలంటే మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడి ఒక 2 రోజులు అక్కడ ఉండి చేసి రావడంతో నాకు ఎఫెక్ట్ అయింది. నా వల్ల ఇంట్లో అందరికీ ఇబ్బంది కలిగింది. ఆ పరిస్థితులు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 10:31, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటి వాగ్దానం నాకు దేవుడిచ్చాడు. అప్పుడు నాకు నిజంగానే భయపడే పరిస్థితి, ఎంతో భయపడ్డాను. నాతో చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది ఆ కరోనా. నా తర్వాత ఒకసారి అయితే సెలైన్ ఎక్కుతుంది, ఒళ్ళంతా స్వెట్టింగ్, ఎవరికి చెప్పుకోలేము నాకు కరోనా వచ్చిందని, ఎవరికి చెప్పలేము, మళ్ళీ చెప్తే మళ్ళీ తర్వాత ఎక్కడికి రానివరేమో భయం. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం ఫ్యామిలీ, పిల్లల్ని అందరినీ ఎట్లో పంపించేసాం, పెళ్ళిళ్ళు అయిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఇంట్లో అందరూ మనుషులు ఉండి వాళ్ళు చూసేటానికి చేయడానికి, ఎప్పుడైతే వివాహాలు అయిపోయినాయో మా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు, ఎటువంటి వెళ్ళిపోయారు. ఇక మేము 4 తల్లి బిడ్డలమే ఉన్నాము. బిడ్డలిద్దరు చాలా సేవ చేశారు. నా తర్వాత స్వెట్టింగ్ రావడంతో కంగారు పడిపోయాడు డాక్టర్ గారు. కంగారు పడి ఆపేసేసి ఇంత స్వెట్టింగ్ ఎందుకు వస్తుంది ఏంటో అని చెప్పి మళ్ళీ ఎక్స్రేలు ఏమైనా తీసి, ఒకటే మాట అండి, మీరు భయపడకండి, మీరు శరీరం మీకు రెస్పాండ్ అవుతుంది, ప్రాబ్లం లేదు, మీరు తట్టుకోగలుగుతారు, ఇది మీకేం ప్రాబ్లం ఏంటి కాదు, మీరు అనవసరం కంగారు పడుతున్నారని చెప్పి ఆయన చెప్పడం, డైలీ ఇంజెక్షన్స్ అవి వేసుకోవటం. సో దాని నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. యాక్చువల్గా అయితే నేనైతే లెక్కలోంచి తీసేస్తే అయిపోయింది నా పని అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ విధంగా నా విషయంలో నెరవేరింది. అదే అలాగే తర్వాత నా తర్వాత నా భార్యకి కొద్దిగా ఎఫెక్ట్ అయింది అనుకుని మేము భయపడ్డాను. అయితే తను కూడా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అతనికి అంత ప్రాబ్లం రాలేదు. బట్ ఆ నీర్స్ అనేది చాలా కాలం ఉంది. సో ఆ విధంగా మమ్మల్ని ఈ సంవత్సరం దేవుడు ఎత్తి పట్టుకున్నాడని చెప్పాలి. అనేక సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాలని చాలా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మా పట్ల కృప చూపించాడు. అలాగే నా బిడ్డ విషయంలో కృప చూపించాడు. తను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, అది ఉద్యోగం రావటం దానికి తను కూడా రెడీ అవుతుంది. అలాగే పిల్లోడు కూడా నర్వస్గా ఫీల్ అవుతున్నాడు, అందరూ అలాగే ఇలాగే నర్వస్గా ఫీల్ అవుతున్నాడు నేను గమనించాను. ఎప్పుడైతే పిల్లకి ఇది వచ్చిందో తను ఫీల్ అవుతున్నాడు, ఇబ్బంది పడతాడు, డిప్రెషన్ వెళ్ళిపోతాడని చెప్పి నేను ఇంకా పిల్లోడికి బాధ్యతలు అని అప్పచెప్పేసాను. నాదేం లేదురా బాబు, ఇదంతా నీదే, నువ్వు చూసుకోవాల్సింది, నాకు సంబంధం లేదు అని చెప్పి పిల్లోడికి అప్పచెప్పాను. ప్రార్థన చేయండి, పిల్లోడి విషయం పిల్ల విషయంలో ప్రార్థన చేయండి. నితిన్ను కొద్దిగా జ్ఞానవంతంగా ఉండి తను ఆ పనులని సక్రమంగా జరిగించుకుంటూ కుటుంబానికి ఆధారంగా ఉండేలాగా నాకు నితిన్ విషయంలోను అలాగే బ్లెష్ విషయంలోనూ కూడా మీరు అందరూ అదే ప్రార్థన గుర్తు చేసుకోవాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించడంగా. దేవుడి నామానికి మీ అందరికీ నా వందనాలు. అయితే నా భర్తకి మరి అలా కరోనా అయ్యడం ఎఫెక్ట్ అయినప్పుడు 2 ఎక్కుతున్నప్పుడే మరి చాలా సీరియస్ అయిపోయారు. అయిపోయినప్పుడు మరి నితిన్ మరి వెంటనే మరి అది డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి అది తీపిచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు మ్యారేజ్, బావగారు పిల్లలు, ఇద్దరు పిల్లలది 7వ తారీఖున అయ్యగారి చేతుల మీదకి ఇక్కడ జరిగింది మన చర్చిలో. మరి 9వ తారీఖున మళ్ళీ విజయవాడ వెళ్ళి ఉయ్యూరు జరుగుతున్నప్పుడు మరి నలుగురిమే మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడానికి పోలీసులు అంగీకరించలేదు, నలుగురికే ఇచ్చారు పర్మిషన్.
మరి మేము నిత్యను నేను అనర్బాబు గారు మరి ఆ పాపని తీసుకొని వెళ్ళి మరి అక్కడ వివాహం చేసాం లాస్ట్ పాపది. మరి దేవుని కృపను బట్టి ఇద్దరు ప్రెగ్నెన్సీ, ఒక పాపది 9వ నెల ఒక పాపది 8వ నెల అయినప్పుడు వివాహం అయిపోయింది, సంతోషంగానే ఉన్నాము. మళ్ళీ జూలై నెలలో అసలు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇంకను నీరసంగా ఉంటా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఒక 10 డేస్, ఒక 1 వీక్లోనే చూపిస్తే టైఫాయిడ్ అన్నారు. టైఫాయిడ్ జ్వరం టెస్ట్లన్నింటిలో అయితే చూపించింది తగ్గిపోయింది, టైఫాయిడ్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఈయన మరి ఆ వివాహానికి ఉండాలి అనగానే మరి కంపల్సరీ అనగానే గుంటూరు మరి కారులో వెళ్ళారు. వెళ్ళినప్పుడు వచ్చేసిన తర్వాత ఆ రాత్రి బాగానే ఉన్నారు. మార్నింగ్ కల్లా మళ్ళీ ఫుల్ జ్వరం తిరగబడిపోయింది, టైఫాయిడ్ మళ్ళీ తిరగబడిందంటే నేను చూడండి అన్నారు డాక్టర్ గారు గాజువాక్లో. ఆయన నేను చూడండి అనేసరికి మరి అందరిని కన్సల్ట్ చేసి టౌన్లో వెళ్ళి టౌన్లో చూపించుకున్నప్పుడు మరి ఆయన కొంచెం టెస్ట్లు అంటే నాకు అసలు చాలా భయం. అయినప్పటికీ మరి అనర్బాబు గారికి టెస్టులు చేస్తా మరి నాకు కూడా అనర్బాబు గారికి అప్పటికే 2 వారాలు మరి చాలా నిద్ర లేకుండా అలా లేపేదాన్ని. అన్ని మధ్యరాత్రులు అసలు ఆయనకి తెలిసేది కాదు, అంత నీరసం అయిపోయేవారు. దానిమ్మ గింజలు అలా పెడతా, పాలు పట్టిస్తా తెల్లారికి శక్తి రావటానికి, అలా ఏదో ఒకటి పెడుతూ అలా జ్యూసెస్ అలా పెడతా అలా లేపేదాన్ని. ఆయన లేపిన తర్వాత ఆయనకి 2 రోజులు ఆయన ఎక్కుతుండగానే మరి సీరియస్ అయిపోయారు, వద్దని చెప్పేసి తీసేసిన తర్వాత మళ్ళీ తెల్లారిన తర్వాత టెస్ట్లకు ఇద్దరిని పంపించారు. నాకు చిన్న డొక్కల్లో స్టార్ట్ అయింది, 102 ఉంది ఫస్ట్ రోజు. అయితే మరి టెస్ట్లకు పంపించినప్పుడు దేవా నాకు అది అసలు అది అంటేనే భయం, లోపలికి వెళ్ళేది అసలు అది నా జీవితంలోనే అది అలాంటి టెస్ట్లు వద్దు ప్రభా, లోపలికి తీసుకెళ్ళి బాడీ అంతా ఆ చెకప్ చేసేదాన్ని అంటేనే భయం. మరి అనర్బాబు గారు నుంచొని మరి అలా టెస్టులు చేయించారు. దేవుని కృపను బట్టి మరి నాకు మరి లేదు. అయినప్పటికీ వాళ్ళు 3 రోజులు ఎక్కించాల్సిందే మరి తనకి, పొద్దున సాయంత్రం అంటే యాంటీబయాటిక్స్ మరి నితిన్ అలాగే కారులో తీసుకెళ్లేవాడు. 2 చేతులకి నాకు పెట్టి నాకు 2 పూట్ల ఎక్కించేవారు. 102 ఒక్కరోజే వచ్చింది. మరి అయినప్పటికీ దేవుని కృప, నువ్వేం చెప్పలేను కానండి, నాకు పుట్టిన 2 పిల్లలు మరి అప్పుడైనప్పటికీ మరి నా 2 పిల్లలు రాత్రి పగలు అనక అమ్మా నాన్నలాగా వాళ్ళిద్దరూ పాలు పట్టించి వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఇద్దరు మంచాల మీద ఉన్నప్పుడు బ్లెస్సింగ్ ఇతను చాలా సేవ చేశారండి. మరి కాయలు ఏంటి ఏదంటే అది టిఫిన్ పెట్టించి పిల్లలిద్దరే చాలా కష్టపడ్డారు. ఇద్దరు ఇంకా చూసేవాడు నేను అనుకునేదాన్ని ప్రభా, నేను బిడ్డలు ఇద్దరు చిన్నపిల్లలు మరి వాళ్ళు బావగారి పిల్లలు అంటే ఒక దారి అయిపోయారు, మరి ఇద్దరు చిన్నపిల్లలు ఎలా ప్రభా, ఇద్దరు మంచాల మీద లేవనైతే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట కరోనా, చాలా భయపడిపోయాం. దేవుని కృపను బట్టి మరి అమ్మోళ్ళు అక్కోళ్ళు అందరూ వీడియో కాల్లో చూసి నన్ను అనర్బాబు గారిని చూసి ఏడ్చేవాళ్ళు. ఏం చేయలేక ప్రార్థన చేసేది, నా తల్లి కూడా చాలా దుఃఖపడితే ఏడ్చి ప్రార్థన చేసేది. వాళ్ళందరూ ప్రార్థన, మీ అందరి ప్రార్థనలు మరి అయ్యగారి ప్రార్థనలు అందరి ప్రార్థనల వల్ల మరి దయ కృపతో మరి వెంటనే వారంలోనే మా కుటుంబం లేవనెత్తింది. అయినప్పటికీ మరి ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు, ఎన్నో అపనిందలు పడ్డం మ్యారేజ్ విషయాలు అన్నిట్లో. అయినప్పటికీ దేవుని కృపణ వల్ల అందరం బాగానే ఉన్నాము. ఇప్పుడు లాస్ట్గా మరి మరి అనర్బాబు గారికి కొంచెం నీరసంగా ఉంటుంది. ఆయన మరి ఆరోగ్యం గురించి గ్యాస్ కొంచెం మన ఫామ్ అయింది. ఆ ఫామ్ చూపించినప్పుడు మరి బిడలు వాడతారు తగ్గుతుంది. మరి బ్లెస్సీ జాబ్ గురించి బ్లెస్సీ బాధపడుతూ ఉండేది. బ్లెస్సీకి కూడా దేవుడు అనుగ్రహించాడు 2020లో. మరి నా పెద్ద బిడ్డ నాకు అత్యధికమైన ఆధిక్యతతో నా పెద్ద బిడ్డ మరి దేవుడు నిలబెట్టాడు. అందుకు దేవునికి ఏమిచ్చి రుణం తీర్చలేము. నా బిడ్డని నేను ఏ స్థానంలో చూడాలనుకున్నాను, నా పెద్ద బిడ్డని అలాంటి స్థానంలో నిలబెట్టాడు. మరి అనర్బాబు గారు మొత్తం అప్పచెప్పేశారు. ఆయన నేను ఇంక నేను రాను, నువ్వే చూసుకున్నాను, నా వల్ల కాదు, ఇంక నువ్వే చూడు, నువ్వే చెయ్యి, నేను వేరే చూసుకుంటాను మమ్మీ నేను అని చెప్పేసి మేము నిర్ణయం తీసేసుకొని బాబుకి అప్పచెప్పేసాం. బాబాయ్ అన్ని చూసుకుంటున్నాడు, బాబాయ్ వెళ్తున్నాడు. నాకు చాలా అంటే ఇంకా చెప్పుకోలేను. దేవుని సన్నిధిలో మీ అందరి ముందు నా సంతోషాన్ని మీ ముందు బయలుపరుస్తున్నాను. నా పెద్ద బిడ్డ చాలా బాధ్యతంగా ఉంటున్నాడు, నా చిన్న బిడ్డకి మరి జాబ్ వచ్చింది. ఈ సంతోషం మీ అందరితో పంచుకుంటున్నందుకు దేవుడి మా కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థనలో ఈ చిన్న కుటుంబాన్ని తలుచుకుంటారని నమ్ముచు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామములో మీ అందరికి వందనాలు. మరి నాకు ఏ విషయంలో కూడా భయం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా ఎప్పుడు దేవుడు నా పక్కన ఉండి తోడుని సాయం దయచేశాడు. వాళ్ళిద్దరికి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా దేవుడు అత్యధికంగా ఆ కుటుంబం పట్ల కృప చూపించి వాళ్ళిద్దరిని స్వస్థపరిచాడు.
దీన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మా కజిన్స్ పెళ్లి విషయంలో కూడా చాలా కృప చూపించారు దేవుడు. కరోనా టైంలో కూడా అన్నీ కూడా ఏది లోటు లేకుండా అన్నీ సక్రమంగా జరిగాయి. వాళ్ళు అడిగింది కానీ ఏదంటే అది డాడీ ఇది లేదు అని లేకుండా అన్నీ చేసి పెట్టారు. అదేవిధంగా మాకు ఏ విషయంలో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎంతో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కూడా డాడీ సఫర్ అయ్యి అలాగే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది కూడా క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా ఉన్న డెబిట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలని, అదేవిధంగా నా పేద పెట్టిన బాధ్యత నేను సక్రమంగా చేసుకోవాలని మీ అడిగిన ప్రార్థనలో చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా దేవుని నామానికి వందనాలు. కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 31 డిసెంబర్ యాక్చువల్గా అంకుల్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో లేదు కుదరదు అని, అప్పుడు పుట్టిన తర్వాత ఎప్పుడు 31 డిసెంబర్ చర్చ్లో కాకుండా ఇంకెక్కడ జరుపుకోలేదు ప్రభా ఇదేంటి అనుకున్నాను, కానీ దేవుడు తన మహాకృప చేత మళ్ళీ మనం అందరూ ఇలా గ్యాదర్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2020 ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగే అనిపించింది. అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే చివరికి మాత్రం నాకు దేవుడు చాలా సంతోషాన్ని నింపాడు. ఉన్నాయి, చాలా ఇబ్బందులే ఫేస్ చేశాను, కానీ ఆన్ ఏ హ్యాపీ నోట్ నాకు దేవుడి కోసం ఒక బహుమతి, ఒక మంచి బహుమతిని దేవునికి నేను ఇవ్వడానికి నాకు దేవుడు సహాయం చేసాడు. అందుకని నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే 29 డిసెంబర్కి నేను ఎవ్రీ ఇయర్ కోరుకున్నట్టే ఒక కోరిక కోరుకున్నాను, ప్రభా ఈ క్షణం నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే ప్రభా నేను నీ దగ్గర ఖాళీ చేతులతో అయితే రాకూడదు నాయన, నీకోసం ఏదో ఒక గిఫ్ట్ అయితే నేను సంపాదించాలి, ఒక్క ఆత్మనైనా నాకు ఇవ్వు ప్రభా అని చెప్పి చాలా ప్రేయర్ చేసుకున్నాను. 31st నైట్ కూడా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రేయర్ చేశాను. 1st మార్నింగ్ ప్రార్థనాంశాల్లో కూడా నేను అదే రాశాను. 1st పాయింట్ ప్రభా నీకోసం ఒక్క ఆత్మని నడిపించడానికి సహాయం దయచేయండి అని ప్రేయర్ చేశాను. అదేవిధంగా దేవుడు తన మహాకృప చేత నా ఆనందం ఏంటి అంటే అదేదో నేను చేశానని కాదు, కానీ దేవుడు అందులో నన్ను వాడుకున్నాడు అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆత్మీయ జీవితంలో సాతాను నన్ను ఎన్నోసార్లు కిందకు లాగాలి అని ప్రయత్నించినప్పటికీ దానికి రెట్టింపు ఎత్తులో దేవుడు నన్ను నిలబెడుతూనే వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. నా స్టడీస్ విషయంలో దేవుడు నాకు సహాయం దయచేశాడు. నాదంతా లాస్ట్ నైట్ స్టడీయే. లాస్ట్ నైట్ చదువుకొని వెళ్ళేదాన్ని, మార్నింగ్ ఎగ్జామ్ రాసేసేదాన్ని, వచ్చేసేదాన్ని. రిజల్ట్ వచ్చాక చూసిన వెంటనే అనుకున్నాను, చూసిన వెంటనే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. లాస్ట్ నైట్ చదివిన దానికి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. చూడంగానే ఇదేంటి ఇంతే వచ్చింది, ఇంకొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటే బాగుండదు అంటే 0.1 నాకు పోయింది అనమాట. ఇంకొద్దిగా ఎక్కువ చదువుంటే బాగుండేది అనిపించింది, కానీ తర్వాత అనిపించింది పాస్ అవడమే గొప్ప ఈ లాక్డౌన్లో, దీనికన్నా మళ్ళీ ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుంది అనుకున్నాను. కానీ 10 డేస్ తర్వాత మళ్ళీ దేవుడు దాన్ని రీవాల్యుయేట్ చేసి మళ్ళీ నా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు. అందులోనూ నాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. తర్వాత ఆఫర్ లెటర్ విషయంలో, ఇన్ఫోసిస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ 1 ఇయర్ అయింది నాకు ఇంకా ఆఫర్ లెటర్ రాలేదని చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత దేవుడు ఈ December 16th నాకు మళ్ళీ ఆఫర్ లెటర్, వచ్చే నెల January 18 నేను జాయిన్ అవ్వాలి. ఆ విషయంలో కూడా నాకు దేవుడు ఎంతగానో సహాయం దయచేశారు. తర్వాత మా కుటుంబం విషయంలో, తల్లిదండ్రులు ఇద్దరికీ బాగాలేనప్పుడు నాకు అన్నయ్యకి మాటలు వచ్చేవి కాదు, ఎవరికి చెప్పాలో తెలిసేది కాదు, ఎటెళ్ళి బాధను పంచుకోవాలి, ఎవరితో బాధను పంచుకోవాలో తెలిసేది కాదు. వాడు 1 o'clock 2 o'clock వరకు పడుకుంటే తర్వాత నేను ఒక షిఫ్ట్ అనమాట, అలా ఒకరి తర్వాత ఒకరు అలా షిఫ్ట్ తీసుకొని చేసేవాళ్ళం. చాలా నాకేంటంటే వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను ఇంక ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. వీళ్ళు ముగ్గురు హాస్పిటల్కి అంటూ తిరుగుతూ ఉండేవారు. నాకు ఏం చేయాలో, ఏమవుతుందో, నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వచ్చేసరికి చాలా బాధేసేది. కానీ తర్వాత దేవుడు అలాగే నన్ను బలపరుస్తూ వచ్చారు. అలాగే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సాతాను ఎలా కిందకు పడేస్తూ ఉండేది, ఆఫర్ లెటర్ల వెయిటింగ్ విషయంలో, ఆరోగ్యాల విషయంలో, ఇలా అనేక విషయాలు ఇలా సాతాను కిందకు లాగేస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ దేవుడు నన్ను అలా పైకి నిలబెడుతూనే వచ్చారు.
గారు. నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం దయచేశారు. అలాగే దేవుని కోసం ఒక ఆత్మను రక్షించడానికి నాకు దేవుడు ఒక సహాయం దయచేశారు. ఈ సందర్భంలో నేను అంకుల్ని పిలవాలనుకుంటున్నాను. సంతోష్ అంకుల్ రండి. ఈరోజు మీ అందరికీ ఆయన ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. రండి అంకుల్. సంతోష్ రావాలి. దేవుని కోసం దేవుని కోసం నేను నేను నాకు హెల్ప్ చేశారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. నేను దేవునికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని అనుకోవాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31st కి 1st తారీఖున వేసుకోవడానికి బట్టలు లేక 31st కొనుక్కోవడానికి వెళ్ళాను. నాదంతా లాస్ట్ మినిట్ ఎవరలే అనమాట. 31st కొనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ కోసం అంకుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత అంకుల్ నేను మనంత సాఫ్ట్ మ్యానర్లోనే మనం మాట్లాడుతాం అంకుల్ కొద్ది కుట్ర అనుకుంటూ. సో అలా మాట్లాడుతూ అంకుల్ అడిగారు అనమాట, ఏంటి నాన్న, ఏంటి అమ్మా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా అంటే, అవును అంకుల్, అవును మీరు కూడానా అంటే, అట్లా అంకుల్ కొద్ది నిరుత్సాహంగా మాట్లాడడం. తర్వాత నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడం, నా టెస్టిమోనీ, దేవుడు నా జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలని నేను అంకుల్తో షేర్ చేసుకోవడం. ఆ టైంకి పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించేశారు ఇద్దరిని. అంకుల్ ఆయన జీవితాల్లో పడిన కష్టాలు అలా షేర్ చేసుకోవడం. అయితే నాకు వెంటనే దేవుడు పెట్టిన భారం ఏంటంటే, ఇంక అంకుల్ని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి విడిపించాలి అని నాకు ఆ దేవుడు పెట్టిన ఆ థాట్. అలాగే నడుచుకుంటూ, అలాగే జనవరి ఫిబ్రవరి మన చర్చికి రావడం, మన సహవాసం అంకుల్కి తెలియడం, మనం ఎంత ప్రేమగా ఉంటున్నాము, శాలిం అంకుల్ వివరించే వాక్యం అంకుల్కి అర్థం అవడం, ఇంక ఇలా అనమాట. ఇంక మన సహవాసం అంకుల్కి బాగా నచ్చి ఇంక రావడం స్టార్ట్ చేశారు. తర్వాత లాక్డౌన్ వచ్చేసరికి నాకు భయం వేసింది. ఇంత మంచి సహవాసాన్ని మిస్ అయిపోతున్నారు. ఆయనకి ఇప్పుడు బైబిల్, నేను ఇచ్చిన బైబిల్ చదవడానికి అంకుల్కి చదువుకోలేదు అనమాట. సో బైబిల్ చదవడానికి లేదు. ఆ ఫోన్ ఏమో ఫస్ట్ చిన్న ఫోన్ ఉండేది అనమాట. దాంట్లో నేను సాంగ్స్ కానీ దేవుని వాక్యాలు కానీ ఎక్కించడానికి ఉండేది కాదు. నాకు ఎట్లాగా చేయాలనేది అర్థమయ్యేది కాదు అనమాట. సో డైలీ లాక్డౌన్ వల్ల నాకేంటంటే, నేను ఫుల్ ఫ్లెడ్జ్గా పరిచయం చేయడానికి నాకు సహాయం చేశారు. ఆన్లైన్ విర్చువల్ సండే స్కూల్ విషయం ఏంటి, అంకుల్తో మాట్లాడడం కానీ నాకు ఫ్రీగా టైం దొరికేది. సో అంకుల్తో 1 hour 2 hours టైం స్పెండ్ చేసి మాట్లాడడం, అలాగే నాకు తోడు విల్సన్ అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేసేవాడు. అన్నయ్య కూడా వచ్చి అప్పుడప్పుడు దేని మాటలు పంచుకోవడం అంకుల్తో. సో అంకుల్ అలా బలపరచబడడం. తర్వాత శాలిం అంకుల్ 26, 27, 28 3 days కంప్లీట్గా అంకుల్ అంకుల్కి కౌన్సిలింగ్ ఇచ్చి కంప్లీట్గా వివరించడం, అసలు బాప్తిజం అంటే ఏంటి, నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని కంప్లీట్గా వివరించడం. 29th నా పుట్టినరోజు నాడు దేవుడికి నేను ఒక మంచి బహుమానం ఇవ్వగలిగాను. నేను అసలు మాటల్లో చెప్పలేను. ఆ రోజు నాకు అసలు ఆనందం నేను అసలు వివరించలేను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మా పెదనాన్నగారు మీ అందరికీ తెలుసు, సురేఖక్క, వినీత, బిందక వాళ్ళ ఫాదర్, డాడీ వాళ్ళ సొంత అన్నయ్య, ఆయన గురించి మీ ప్రార్థనలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆ తాగుడు అనే వ్యసనం నుంచి విడుదల పొందాలి. ఆయన కుటుంబానికి ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళ అక్క వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయి కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇంకేం బాధ్యతలు లేవు. సో ఇంకా ఆయన ఫ్రీ బర్డ్ లాగా ఉన్నారనమాట. సో ఆయన గురించి ప్రేయర్ చేయండి. కంప్లీట్గా దేని వైపు తిరగాలి, ఎవరూ లేకపోవడం ఆయనకి. సురేఖక్క, వినీత ఉంటే ఏమైందంటే, వాళ్ళు ఉన్నారు అన్న బాధ్యత, వాళ్ళు ఉన్నారనే భయం ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల ఇంకా భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరి మాట కూడా వినే స్టేజ్లో లేరు ఆయన. సో ఆయన గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం గురించి, అలాగే నూతనంగా దేవుని రక్షణలో అనుభవిస్తున్న సంతోష్ అంకుల్ గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన జీవజాలముల కుటుంబంలో ఆయన జాయిన్ అయ్యారు. అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించండి, ఆయన్ని పలకరించండి. మన ఆయనకి ఏంటి అంటే, మనం పలకరిస్తే అదొక గొప్ప సంతోషం అనమాట. ఇంకా ఆయనకి ఎవరు మాట్లాడడానికి ఉండేవారు కాదు. సో నేను మాట్లాడేసరికి ఏంటంటే, ఆయనకి నా కోసం ఒక మనిషి మాట్లాడుతుంది అనేసరికి ఆయనకి చాలా సంతోషం అనిపించేది. సో కొద్ది టైం తీసుకొని ఒక్కసారి ఆయన ప్రైజ్ లో చెప్పాలండి, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దయించిన గాక. ఆమేన్. సంతోషం మాట చెప్తాడా, చెప్పండి. ప్రైజ్ రండి. నేను ఎప్పుడు మైక్ మాట్లాడలేదు, నాకు ఎక్కువసేపు మాట్లాడడం కూడా రాదు. పాప చెప్పింది ఇన్ని జరిగే, అసలు ఇందాక ఏం జరిగిందంటే, పాప ఫోన్ చేసి 9 గంటలకల్లా ఉండాలనేసి అన్నది. సరేనమ్మా అనేసి అన్నాను. నా దగ్గర వస్తే డబ్బులు లేవు,
మామూలుగా చిల్లరే ఉంది. ఏంటో పాప ఎప్పుడెళ్ళినా పాప ఏదో నేను వస్తే శాలరీకి వచ్చినట్టు ఎప్పుడు అలా డబ్బులు ఇస్తానే ఉంటుంది. నేను అలా తీసుకోవడం అసహ్యంగా ఉంటుంది. ఈ డబ్బులు చూస్తలేవని అలా ఉన్నాను. ఇంత అంటే నేను క్లాత్లో ఎత్తించడం అమ్ముతూ ఉంటాను, మరి టైలరింగ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు శాలరీ ఎవరు కదా కరెక్ట్గా. ఒక ఆయన ఫైనాన్స్ అతను ఒక ఆయన వస్తే సర్టిఫికేట్ తెచ్చిరేట్ నిండా తెచ్చారండి అన్నాను. అంతే చూపించాను. ఎంత అన్నారు, దొరికింది కదా అవకాశం, మన డబ్బులు ఎక్కువ తీసుకోకూడదు కదా, ఎంతో కొంత అంటే చెప్పండి అన్నారు. 300 అంటే 300 జూబులు పెట్టుకున్నాను. ఆ చిల్లర ఉంది. ఇందాక కూడా బేగ వద్దామనేసి నేను అనుకుంటా ఉంటే సూపర్వైజర్ అతను దేవుడు నమ్ముకున్నారు. మరి ఏంటో మరి నాకు తెలియదు. మరి దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఇన్ని రకాలు ఉంటారు నాకు తెలియదు. రేపు ఇవ్వాల్సిన డ్రెస్ని ఈవేళ మీరు ఉదయం ఎలా సాబోపెన్ చేసుకోవాలండి, మీరు రారు కదా బేగాన, చేసి వెళ్ళండి అనేసి అన్నారు. 9:25 అయింది. అక్కడి నుండి ఎంత ఫాస్ట్గా వచ్చారంటే నాకే తెలియదు. బస్సు ఎక్కి కూర్చున్నాను, 1080 వచ్చింది. మళ్ళీ చూశారు టప్పని గాజువాక వచ్చేసింది. అక్కడ నేను నడుచుకొని ఫాస్ట్గా వచ్చాను. అయితే ఈరోజు నేను ఇలా ఉండడం కారణం ఏంటంటే, ఫస్ట్ టైం పర్వాలేండి, నాకు దేవుడు అంటే తెలుసు. ఇంతవరకు బతికున్నానంటే నా చెడు వ్యసనాలకి బతికున్నానంటే దేవుడే ఉన్నారు నాకు తెలుసు. కానీ ఈరోజు నేను ప్రార్థనలు నేను బాప్తిజం తీసుకున్నానంటే కారణం ఫస్ట్ బ్లెస్ అండి. నాకు బ్లెస్ ఎన్ని చెప్పి చెప్తుంటామంటే నాకు బాప్తిజం తీసుకోడానికి చాలా ఆర్డర్లు వచ్చాయండి. నేనేం చేయక రావలేదురా బాబు తీసుకోవడానికి అవదనేసి అలా కేర్లెస్గా ఇజావడ అటు ఇటు వెళ్ళిపోయేవాడిని. కానీ మొన్న నాకు చాలా ఆటంకాలు వచ్చాయి. ఇంకా ఆరోజు ఒకటే డిసైడ్ అయ్యానండి. చూద్దాం, ఇంతవరకు నేను చచ్చిపోతాను అనుకున్నాను కదా. బాప్తిజం ఎలాగైనా తీసుకుంటాం, ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్వాలేదు, ఎలాగైనా తీసుకుంటామని చెప్పేసి నేను కూడా గట్టిగా పట్టుదల పెట్టానండి. అంటే నాకు అసలు 24 గంటలు కూడా మత్తు నా బాడీలో అలాగ ఉంటుంది ఎప్పుడూ. అలాంటిది నేను 20 ట్యాబ్లెట్లు వేసుకుండేవానండి. తర్వాత అది సాయంత్రం వరకు వేసి ఉండేవాడిని. ఇలా డ్యూటీ దిగిన వెంటనే కాంప్లెక్స్ ద్వారా 1/4 మంత్ తాగేసి మాది పెందుడుదంటే అండి ఒక 1.5 జర్నీ అవుతుంది. ఇంటికి వెళ్ళి బ్యాగు గేగు పక్కన పెట్టేసి ఒక 4 ఇండస్ట్రీలు అండి, అంటే 2 ML 4 ఇండస్ట్రీలు నరాలకి వేసుకుంటున్నాను, కాళ్ళకి చేతులకి వాటికి వేసుకుంటేవాడి. అది అయిపోయింది. ఆ కిక్కు కూడా సరిపోయేది కాదు, ఎందుకంటే నేను దానికంటే ముందు ఏవి కిక్కు ఓడేవాడిని. తర్వాత మళ్ళీ సిగరెట్టు గంజే కలుపుకొని తాగేవానండి. లాస్ట్లో 4 నిద్రమాత్రలు లోట్లో వేసుకొని ఏదో నాకు టాటా గుల్ కోసి తాగడం అనమాట వేసుకొని నోటి నిండా కైని వేసుకొని అలాగే సెల్లోనో ఫస్ట్లో అండి సెల్లో అయ్యి చెత్త సినిమాలు చూసుకొని అలా పడుకుంటేవానండి. తెల్లవారు 4 అయిపోయేది. పాస్ గారు చెప్తే అదే మన నవ్వారు. ఇది నాది ఒకటే పరిస్థితి, కాకపోతే డ్రగ్స్ కొడతావు నేను వాడినాను. ఇది 4 గంటలు పడుకొని తెల్లవారు 10 గంటలు వేసి ఉండి అలాంటిది. నాకు ఈ పాప ఎంతకన్నా చూశారండి, ఆయన ఎవరైనా పలకరించి ఎవరు మాట్లాడిన వాళ్ళు ఉండరు, ఎవరైనా మాట్లాడితే చాలా సంతోషం పడతారని. నాకు బ్లెస్ ఎప్పుడు ఫోన్ చేసానండి, నాకు ఎంత సంతోషంగా ఉండేదో తెలిసేది కాదు. నిజంగా ఇన్ని సంతోషాలన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు మాత్రం నాకు ఉత్సవం కూడా నీరసంగా ఉన్నది, ఎందుకంటే అది అలా చిరాకు ఉన్నట్టు ఉంది. కానీ ఇప్పుడిప్పుడుకే ఎంత సంతోషంగా ఉన్నదంటే అండి, నిజంగా అనకూడదు. కానీ మా ఇంట్లో మా అమ్మ పట్టించుకోదు, మా అక్క పట్టించుకోదు, మా తమ్ముడాళ్ళు ఉన్నారు అది పట్టించుకోరు, ఎవరు భార్య ఉంది ఆలు పట్టి ఎవరు పట్టించుకోరండి. కానీ బ్లెస్ పట్టించుకుంటుంది. మొన్న అయితే అల్లికి తీసుకొని వెళ్ళారు వాళ్ళ మమ్మీ డాడీ, ఇంత బాగా చూసుకున్నారు. ఆ బాబు అంటే పట్టించుకునేవాడు కాదు. అలాంటిది ఆ బాబు కూడా మొన్న ఆఫీసు అన్నీ తీసుకొని చూపించారు, చాలా బాగా పట్టించుకున్నారు. నిజంగా నాకంటూ ఈరోజు కుటుంబం ఉన్నదంటే మా బ్లెస్ తల్లి అండి. ఇంతవరకు బాప్తిజం తీసుకున్న వరకు నేను ఆ పాపను పిలిచాను. బాప్తిజం తీసుకున్న తర్వాత ఫాస్టర్ గారు అన్నారు, నువ్వు కొత్త జీవితం జీవిస్తున్నావు అని. ఇప్పుడు నుండి బ్లెస్ తల్లి మా అమ్మతో సమానం అండి. అంతకన్నా తప్పుడు నాకు రాదు, ఏ తప్పులుంటే క్షమించి నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడికి ఈ సాక్ష్యం చెప్పినందుకు వందనాలు చెప్పుకున్నదండి. రైట్, మరి 5 నిమిషాల్లో సాక్ష్యం ముగించగలిగిన వాళ్ళు రండి. 5 నిమిషాల్లో ఎందుకంటే 11:30 నేను మెసేజ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎవరు వరుసలో ఎవరు రామకృష్ణ ఫ్యామిలీ కమాన్. 11:30 నాకు ఇవ్వండి.
నలుగురు చెప్పాలి మరి కార్తీకుడు చెప్పాలి రైట్ ప్రైజ్ ద లార్డ్ దేవుని నామ మహిమ కలగును గాక అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే సంఘానికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను 2020 అయితే ముఖ్యంగా చాలా మనకే కాదు మొత్తం యావత్ ప్రపంచానికే ఒక పెద్ద షాకింగ్ అయినప్పటికీ దేవుడు ఈ సంవత్సరంలో మా కుటుంబం పట్ల చాలా మేలు చేశారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువగా ఫిజికల్గా కాదుగా ఫిజికల్గా మేలు అందరికీ చేస్తుండొచ్చు కానీ స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుడు అడుగడుగున ప్రతి క్షణం కూడా మా కుటుంబాన్ని ఎంతగానో బలపరిచారు ఒకప్పటికంటే ఈ కరోనా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా దేవుడితో గడపడం మార్నింగ్ అయితే కానీ ఈవినింగ్ సమయంలో కానీ ఎక్కువగా దేవుడితో గడపడానికి దేవుడు చాలా అవకాశం ఇచ్చాడు దేవుడి సన్నిధిలో కూర్చొని మా జీవితాలను సరిచేసుకోవడానికి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ సరిచేస్తూ ముందుకు నడిపించినటువంటి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని మా మా కుటుంబంలో బిడ్డలను మా ఖ్యాతి గ్రీష్మాన్ని కూడా దేవుని వాక్యంతో నింపి దేవుడు పాటలతో వాళ్ళని చూస్తూ ఉంటే నాకే ఒకసారి చాలా దేవుడు ఎంత కృపగలవాడు అనిపించేది వాళ్ళని కూడా దేవుడు నీకు ఆ వాక్యాలతో నింపుతూ సండే స్కూల్ ద్వారా చాలా ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి దేవుడు ఈ సంవత్సర కాలం అంతా మాకు చెప్పినటువంటి కృపను బట్టి దేవుడికి వందనాలు ఈ కరోనా స్టార్ట్ అయినప్పుడైతే యాజ్ యూజువల్గా నేను ఒకే ఒక్క సమయంలో భయపడ్డాను ఎప్పుడంటే రెగ్యులర్గా డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళం మాది ఎసెన్షియల్ సర్వీసెస్ ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాల్సిందే స్టార్టింగ్లో ఒక టూ ఫోర్ డేస్ మేము భయపడడం వెళ్ళలేదు అందరం కూడా బాయ్కట్ చేసాం డ్యూటీస్కి వెళ్ళకుండా అయినా సరే మా ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి రావాలని చెప్పినప్పుడు వెళ్ళాము వెళ్తున్నాం రోజు వస్తున్నాం అట్లీస్ట్ 100 మెంబర్స్ మధ్య వర్క్ చేస్తూ ఉండాలి ఫస్ట్ మా కొలీగ్స్కి ఒక అతనికి వచ్చింది వచ్చినప్పుడే కొంచెం ఫస్ట్ టైం భయపడ్డాను అనమాట అప్పుడు రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విశ్వాస చెక్ బుక్ ద్వారా దేవుడు మళ్ళా ధైర్యాన్ని ఇచ్చాడు జడీకము బెదరకము నువ్వు పో మార్గాలంట్లో నీకు తోడుగా ఉంటానని చెప్పేసి వాకింగ్ ద్వారా మాట్లాడినప్పుడు మళ్ళా నేను దేవుళ్ళు బలపడుతూ అసలు ఎక్కడ పోదా ఆయనకు తిరిగి చూసుకోలేదు అలాగే రెగ్యులర్గా కంటిన్యూస్గా డ్యూటీస్కి వెళ్తూ వస్తుండే వారిని ఇంటి దగ్గర వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అలా వెళ్తూ వస్తున్నప్పుడు దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ మళ్ళా మాకు ఎటువంటి అనారోగ్య స్థితిని కూడా మాకు ధరికి కూడా చేరలేదు దేవుడు మా చుట్టూ మా కుటుంబం చుట్టూ కంచె ఉంచి మమ్మల్ని రక్షించాడని చెప్పినది దేవుడి నామానికి మహిమ అంతేకాదు మా కుటుంబంలో ఒక మా అక్క వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ కూడా చేసాము కరోనా సీజన్లోనే అది కూడా చాలా అద్భుతంగా జరిగింది మ్యారేజ్ చాలా చక్కగా ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఆ మ్యారేజ్ అంతట్లోనే జరగడానికి చాలా సహాయం చేశాడు అలాగే ఎప్పటి నుంచో మా ఊళ్ళో సువార్త చెప్తాను అనుకుని నాకు చాలా ఆలోచన ఉండేది అందరికీ సువార్త టీం ద్వారా వెళ్ళి చెప్పాలి అని కానీ అలా సువార్త ఈ విషయంలో అలా అలాగా సువార్త చెప్పే రోజులు ద్వారాలు మూసుకుపోతున్నాయి ఈ కరోనా సీజన్ వల్ల అనిపించింది కానీ దేవుడు గొప్ప కృపను చెప్పిన మన క్రిస్మస్ స్ట్రీట్ క్రిస్మస్ మా ఊళ్ళో వెళ్ళి జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు అనేక మంది అన్యజనులు ఒక్క మా ఫ్యామిలీ తప్ప రిమైనింగ్ మా చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అందరూ అన్యులే వారి మధ్య స్ట్రీట్ క్రిస్మస్ మా పిల్లలతో చక్కగా పాటలు పాడించి డ్యాన్స్ చేపించి ఒక అక్కడ ఉన్న పాస్టర్ గారితో వాకింగ్ చెప్పించి మా కుటుంబం ఫ్యామిలీ అంతా కలిసి ఒక 30 మెంబర్స్ ఉంటాం అందరం కలిసి వీధి సువార్త చేస్తూ అక్కడ క్రిస్మస్ చేయడానికి దేవుడు ఎంత కృప చూపించాడు అందరి బట్టి దేవుడికి వందనాలు నీకు ఉత్సాక్షిని దేవుడు దించిన తప్ప దేవుడి నామానికి వందనాలు కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు అసలు మేము క్రిస్మస్ స్ట్రీట్ క్రిస్మస్ చేద్దామని ఊరెళ్ళేటప్పుడు అప్పుడు లాస్ట్ టైం బాబు ఊరెళ్ళేటప్పుడు కూడా చెరువులో పడిపోయాడు అప్పుడు దేవుడు కాపాడాడు అదే రీతిగా మొన్న కూడా ఊరెళ్ళేటప్పుడు 19వ తారీఖున ఒక 2 వీధుల అవతలకి వేరే ఊరెళ్ళాము మేము అమ్మాయి బర్త్డే ఉందని అక్కడ 2 వీధుల అవతలకి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో నేనైతే ఇంట్లో ఉన్నాను పిల్లలు వెతుకుతూ ఉన్నారు నాకు చెప్పలేదు లాస్ట్ వరకు కూడా
లాస్ట్లో వచ్చి బాబేడి అని అడిగేసరికి నేను బయటకు వచ్చి చూసేసరికి కనిపించలేదు. మళ్ళీ నేను లోపలికి యథావిధిగా వచ్చేసాను, వాళ్ళ దగ్గర ఉన్నాడేమో అని చెప్పేసి బాబుని మళ్ళీ తీసుకొని అక్కడ బాబు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకే అసలు దేవుడు ఎంత గొప్పవాడా అనేటట్లు. అమ్మ నేను తెలియకుండా పక్క వీధికి వెళ్ళిపోయేటప్పుడు ఒక అన్నయ్య నాకు చూసి నన్ను తీసుకొచ్చాడు. ఇద్దరు వ్యక్తులకు ఈ అప్పు చెప్పాడు, ఇద్దరు అన్నయ్యలకి అనేటప్పుడు బిడ్డ ఏమన్నాడంటే, ఆ ఒక్క వ్యక్తి ఏసయ్య, ఆయన దేవదూతలకే ఆయన్ని అప్పు బిడ్డని అప్పు చెప్పాడని చెప్పేటప్పుడు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. అందరూ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడా అని అడుగుతుంటే బిడ్డని చేతిని పట్టుకొని దేవుణ్ణి ప్రార్థన చేశాను. అదే రీతిగా ఇక్కడ 24th ఒకరోజు మిస్ అయ్యానేమోనో బాధపడ్డాను, కానీ దేవుడు బిడ్డల్ని ఈ సండే స్కూల్లో అనేక రోజులుగా సండే స్కూల్లో నేర్చుకుంటున్న విషయాలు, బిడ్డలు ఒకటే ప్లస్ కాదు మా ఊర్లోని ఒకరోజు కాదు, ఈ కరోనా వల్ల ఎవరు కూడా సండే స్కూల్ డ్యాన్సెస్ నేర్చుకోలేదంట. వేరే ఊర్లో కూడా మొత్తం 4 ప్లేసుల్లో దేవుడు బిడ్డల్ని వాడుకున్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ఇంకా మా బిడ్డలు మేము ఇంకా దేవుళ్ళు బాగా ఎదగాలని మీ అనుదిన ప్రార్థన మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె దేవుడు నన్ను కాపాడి తెలుపరచబడ్డాడు. నన్ను హృదయంగా వాడుకున్నందుకు దేవుడికి వందనాలు. ఈ చెల్లి చాక్య సహాయం చేశారు, అలాగే తమ్ముని కాపాడారు. మేము సండే స్కూల్లో చాలా నేర్చుకున్నాం లాక్డౌన్ లో. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించిన హల్లెలూయా, వండర్ఫుల్. ఇంకా ఆయన అందరికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మా సాక్ష్యం ఏమంటే, మరి మా కుటుంబం, మా మానవులు, మా బిడ్డలు, మా కొడుకులు, కోడలు, మానవులు అందరూ కలిసి దేవుళ్ళను వర్ధిల్తారు, అదే మా సాక్ష్యం. ఇప్పుడు మొన్న కరోనా రావడము, మా పెద్దమ్మాయి కూతురికి సంబంధం సెట్ అవ్వడము, ఆ కరోనాలోనే వీళ్ళందరూ హైదరాబాద్ నుండి ఇక్కడ నుండి వీళ్ళు రాలేరు, మేము అక్కడ ఉండలేము. వాటి గురించి నేను చాలా టెన్షన్ పడి దాని గురించి మాత్రం కొంచెం ఆరోగ్యం క్షీణించి పోయి బాగా బలహీనం అయిపోయాను. అయితే అమ్మ ఏం భయం లేదు, మనకు దేవుడే ఉన్నాడు. కాకపోతే మ్యారేజ్ ఒక రోజు లేట్ అయినా అవుతుందిలే, మన అందరం ప్రాణాలతో ఆరోగ్యంతో ఉంటుందని మా బాబు చెప్తుండడు. చెప్పినా సరే నాకు ఈ లోపల అక్కడ వీళ్ళక్కడ ఆ పిల్లలు వాళ్ళు ఊరుకుడోళ్ళు కాదు, ఇదిగో ఇప్పుడు చేసేద్దాం, అప్పుడు చేసేద్దాం, నలుగురితో చేద్దాం, ఐదుగురితో చేసేద్దాం, వాళ్ళు పిల్లలు అవులు లేరని నాకు అలాగయ్యి మొత్తం సంధి మంది అయ్యి మే నెల 20 అనుకున్నది 7/20 చేసినారు. ఆ 7/20 బాగా ఉన్నది, మా సైడ్ కొంచెం అలా ఉన్నది. కానీ ఈ బాబు అయితే మరి మేము రాము, మీరే ఎలాగో చేసుకోవడం నేనే వేస్తాను. అలాగే ఎలాగవుద్దని మరి ఎలాగా దేవుడు రప్పించినాడు. హైదరాబాద్ నుండి వచ్చినారు వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చినారు వీళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఒక కారు, అక్కడ ఉన్న ఒక కారు కట్టుకొని తీసుకుని వచ్చినప్పటికి మాకు వీళ్ళందరూ రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో జంతువులు చూసినట్టు వీళ్ళేటర్ ఇంత దూరం నుండి వచ్చినారు అని అక్కడ ఒకటి మాకేమో 4-5 రోజులు వారం రోజులు ఏరియాకు ఒక ఇంట్లో ఉంచేయడము, వీళ్ళు వాళ్ళు అందరు కలిసి 30 మందిలోకి 20 రోజులు మా ఇంట్లో ఉండి ఆ పెళ్లి దగ్గరికి మేము మట్టుగా వెళ్ళాం. మనకి ఏరే వాళ్ళు చెప్పలేదు, ఇక్కడ వైజాగ్లాగో మా చిన్న అమ్మాయి ఉంది ఆ కుటుంబాన్ని తీసుకొని వాళ్ళు మేము వెళ్ళాము. అక్కడైతే వాళ్ళు ఆ పెళ్ళోళ్ళు అక్కడ 200 జనాలకి చెప్పారు, వాళ్ళ ఊర్లో ఉన్నతో పాటు అందరు కలిసి ఒక 500 జనాలకి పెద్దగా చేశాను రాదు. అక్కడ ఏ టైప్ అద్దాని నేను ఇంటికాడ వీళ్ళందరూ ఏదో ఆటో కట్టుకొని వ్యాన్ కట్టుకొని సామాన్లు కట్టుకొని వెళ్ళిపోను, కానీ నేను లాస్ట్కి వెళ్ళినప్పటికి ఇలాగే జనాలు ఉన్నారు చీరలోన,
వాళ్ళ పేజీల మీద బాగా టిప్ టాప్ గా చేస్తాను. నాకు జనాలు చూడగానే భయం వేసింది, ఇదేటినైనా ఎట్టును డౌలీ వెళ్ళిపోస్తారో, ఏటవుద్ది ఏటో అని అంత గుండె దాడక్కిపోయింది నాకు. అయితే వాళ్ళు సూపర్ గా చేశారు, పెళ్లి అయిపోయింది, అన్ని అయిపోయింది. మరి మధ్యాహ్నం కదా క్రైస్తవులు పెళ్లి, భోజనాలు అయిపోయినాయి, అందరూ ఏటలోటి వెళ్ళిపోయారు. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా సకలం జరిగిపోయింది. ఆ పిల్ల 7వ నెలలో మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఆ బిడ్డ 3వ నెల తప్పింది. మేమందరం ఇప్పుడు శ్యామంగా ఉన్నాము. ఈ బిడ్డలు తీసుకుని మేమందరం మళ్ళా మా ఊర్లోన మా స్వగృహం చేసుకుందామా అనేసి తీసుకొని వెళ్ళినప్పటికీ ఈ పిల్లలు మా ఊర్లు చేసినారు, మా ఊరు చర్చిలో చేసినారు, మా ఇద్దరు మనవలుని ఆ ఊర్లు అంటారు పిలిచినారు, ఆ ఊర్లు అంటే కూడా వీళ్ళు డ్యాన్స్ చేసి సరదాగా అందరికీ ఒప్పించి తెలియకపోయిన వాళ్ళకి అందంటే వాళ్ళకి తెలియదు పెద్దగా ఏదో ఎవరో అక్కడక్కడే ఉన్నారు. వాళ్ళందరూ బాగా సంతోషించినారు, ఫోన్లే దేవుడి దగ్గరికి వెళ్ళినా ఫోన్ బాగా చేసినారు, బాగా ఉన్నారా అని అందరూ బాగా అనుకోనరు. అక్కడ దేవుడి గురుండి మయంపరుస్తున్నారు, దేవుడి గురుండి అందరూ తెలుసుకోనరు. అదే చిన్న సాక్ష్యం దీవించిన గాక. మీరు అందరూ ప్రార్థన చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఈ భయాలు, ఈ భీతి, ఈ కీడు, ఇది అంతా పోయినట్టుగా అందరం మనం ప్రార్థన చేసుకుంటూ మనకు దేవుడు ఇలాగే కాసి కాపాడుతాడని నమ్ముతూ స్తుతించి ఆరాధిస్తాను తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. రత్నమ్మా చెప్తావా? చెప్పేసాయి రత్నమ్మ, మైక్ ఇవ్వండి. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి బిడ్డకి పేరు పేరుతో నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే నా సాక్ష్యం ఏంటంటే, నాకు శివరాత్రి కానించి పని అదే లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉన్నా సరే నాకు దేవుడు బాగానే నాకు బాగా చూశాడు. మరి నేను ఇంట్లో నుంచి బయటికి రాకుండా నాకు బిడ్డలందరూ చాలా సాయం చేశారు. అలాగే ప్రకాశ్ బాబు నాకు తొలి తన ఇంట్లోను తెచ్చి బియ్యం మూటలు దించాడు. ఇంకప్పుడు కాడి నుంచి ఏ కరువు లేకుండా మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నాకు పప్పులు ఉప్పులు 15 రోజులు నాకు ఇంట్లో తెచ్చి బాగా నాకు బాగా పెట్టాడు. మరి నేను చాలా కరువు వచ్చింది కానీ నాకు కరువు నాకు అనిపించలేదు. నా దొడ్లో బిడ్డలు అయితే ప్రతి బిడ్డ మాత్రం నన్ను బాగానే కాపాడినారు. అలాగే బిడ్డడు నన్ను మళ్ళా 500 రూపాయలు ఇచ్చి అమ్మాయి ఏమైనా కొనుక్కొని మళ్ళీ ఇచ్చాడు. అలాగే మన పండక్కి చీర కొని నా మనవరాలు బట్టలు కొన్నాడు ఆ బిడ్డడు. మరి ఏమనుకున్నావు, నాకు దేవుడు ఎంత మార్చాడు నాకైతే తెలియదు. నాకు 3 కొడుకులు, 1 కూతురు, నా భర్త మరి నాకు దూరం అయిపోయారు. మరి నేను ఒక్కదాన్ని అనాథను అనుకున్నాను. అనాథను కాదమ్మా, మేమందరం ఉన్నామని నాకు పాస్టర్ గారు అంటే ప్రతి ఓలు కూడా నన్ను బాగా ఆవాదరిశారు. అలాగే సమీర్ బాబు కూడా, అమ్మా కాగితాలు రాసి చెప్తాను, వెళ్ళి బియ్యం తెచ్చుకోండి పలాన్ దగ్గర అంటే. ఆ బిడ్డడు కూడా చాలా బియ్యం మరి 10 కేజీల పైనే బియ్యం ఎటు పప్పులేటు ఉప్పులేటు కరువులో తెచ్చుకున్నాం. మరి దేవుడు మమ్మల్ని బిడ్డలై నన్ను అందరినీ కాపాడ్డాడు. అలాగే మరి వెంకట లక్ష్మి గారు పాస్టర్ గారికి 500 ఇచ్చి మొన్నే నా మనవరాలకు గౌని కొన్నది. మరి బిడ్డలు మరి నన్ను అందరూ కాపాడుతుండ్రు. అలాగే అనాల్ బాబు కూడా నా మనవరాలకు మంచి గౌని కొన్నారని, అమ్మ అమ్మ నాన్న కొనలేదు చూడమ్మ నాకు ఎన్ని గౌన్లు వచ్చినాయని నా మనవరాలు మురిసిపోతుంది. అలాగే మరి కానుకలు ఇచ్చినప్పుడు ఇది పేజీలు ఇచ్చినప్పుడు కూడా మరి గౌన్ కొని ఇచ్చినారు, మరి ఎవరు ఇచ్చినారో తెలియదు కానీ. అలాగే మరి సేరా తేకట్టు బాబు ప్రకాశ్ బాబు నాకు డబ్బులు ఇచ్చి మరి నాకు బత్తం కూడా పెట్టి నాకు బట్టలు కొని అన్ని నా మనవరాలకు అయితే నాకైతే ఇచ్చినాడు. వెంకట లక్ష్మి కూడా గౌన్ కొని బట్టలు 500 రూపాయలు ఇచ్చింది. మరి ఆ బాబులో నా మనవరాలకు కూడా, అయ్యో అందరు ఇచ్చినారు మనవరాలకు కూడా చేరుకొని పెట్టారు. మరి రతన్ కుమార్ గారు కూడా నాకు చేరుకొని బట్టలకు ప్రతి వస్తువు కూడా ఏది లేకపోతే అదే నా ఇంట్లో పట్టుకెళ్ళి ఓడుకుండా నా బిడ్డ కూడా చాలా సాయం చేసింది. దేవుడు ఎప్పుడు కూడా మరి ఇలాగే బిడ్డలందరినీ దీవించి
ఆశ గారు అన్నారు, అమ్మ నా కళ్ళు కళ్ళు కనపడపోతే నన్ను తీసుకెళ్తాను రా అమ్మన్నారు. మరి నన్ను అప్పుడు వెళ్ళలేదు, కళ్ళు చాలా నాకు మొఖాలు ఎవరి మొఖాలు కూడా కనపడటం లేదు. దేవుడికి మరి వందనాలు చెప్పుకుంటున్నాను. మరి నాకు నా గురించి, నా బిడ్డల గురించి, నాకు ఆరుగురు మనవలు, మరి తండ్రులు లేరు కానీ ఆరుగురు మనవలు ఉన్నారు. మరి ఆ బిడ్డలు మీరే ప్రయత్నం చేయండి, ఆ బిడ్డల గురించి, నా కుటుంబ గురించి. నా మనవరాలు అయితే ఎంతో మా అత్తోరు మంచోరు కాదు, మరి మందు పురుగుల మందు తాగేసింది, చచ్చిపోయిందే దేవుడు దాన్ని కాపాడి ఆ బిడ్డకి తల్లిగా ఇచ్చాడు. మరి ఆ బిడ్డ గురించి ఇప్పుడు దీవులు, నాకైతే కరువు అనిపించలేదు. ఇంతమంది కరువు, నువ్వు ఎక్కడికి వెళ్ళందే నీకేటి, ఇంట్లోనే అంత జడ్జాగా ఉన్నావని అడుగుతున్నారు. నా దేవుడు నాకు ఎప్పుడు నా ఎండగా ఉన్నారు, నా బిడ్డలు నాకు అండగా ఉన్నారు అని దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఇదిగో కరోనా వచ్చిన కాడి నుంచే పాశ్రామ గురించి వెళ్ళడం మాని నేను, కానీ నా కడుపు తడివి నాకు ఎప్పుడు కూడా బాగా చూసేవారు బిడ్డలేటి. ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబ కూడా నన్ను ఆదరించి బిడ్డలు ఉన్నారు. నాకంత ధైర్యమే, నాకు దేవుడు నా సాయం ఉన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు కూడా నాకు ఇడలేదు, ఇడబాయి లేదు కూడాను. నన్ను అందరు కూడా నా కుటుంబం కోసం, నా కోసం ప్రయత్నం చేయండి. నా మనవరాలు బతుకు బాగోలేదు. మరి ఆ బిడ్డ ఎప్పుడు ఏడుచుకొని ఇంట్లోనే ఉంటుంది, అలాగే కూల్ చేసుకొని బతుకుతుంది. మరి రాయమ్మ చర్చికి అంటే వత్తను ఉండమ్మ, అదేదో తేలిపోనియమ్మ అని మాటలు చెప్తుంటుంది. కానీ పిల్ల మాత్రం నిద్రైపోయింది, కానీ నేను సాక్షిగా చెప్తానమ్మ రేపు అంద, అయితే రేపు చెప్పింది కానీ లేని అది ఇంటికాడే ఉండిపోయింది, రాలేదు. నాకు ఈ కరువు వచ్చింది ఏటి, ఇదేదో యాది వచ్చింది కానీ నాకైతే ధైర్యంగానే ఉంది. నా బిడ్డలందరూ నా అందరూ ఉన్నారు, నాకెందుకు, నాకు ధైర్యమే. నాకు చాలా బాగా చూసుకుంటున్నారు నా కుటుంబం. ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం అనుకొని నా కుటుంబం అంతా నా కోసం దీవించి ఆశీర్వదిస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తాను, దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉన్నాయి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు కూడా నా అందరూ ఉన్నారు. నేను ఇక్కడ పని చేసి ఈ బిల్డింగ్ అంతా పూర్తయ్యేదాకా కూడా నేను ఉన్నందుకు నన్ను ఎంత బాగానో ఆనందించి బిడ్డలందరూ చూసుకుంటారు. నేను ఇప్పుడు లేదు, పనికి వెళ్ళలేదు, మన పని లేకపోయినా నాకు గడిచిపోతుంది. నా బిడ్డలు ఇప్పుడు కూడా నన్ను ఆదుకుంటున్నారు. ఇస్తున్న సాక్షి ముందు దేవుడు దీవించిన కాక ఆమేన్. రత్నం ఇసా స్పష్టంగా చెప్పింది కదా, చాలా చక్కగా చెప్పింది. హల్లెలూయా. ఓకే, ఇంకా ఎంతమంది ఉన్నారు సాక్షి చెప్పడానికి? కూర్చోండి. ఇంకా ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 ఒకరితో చెప్పించేద్దామా, లేకపోతే మెసేజ్ అయిన తర్వాత జనాలు డిస్టర్బ్ అయిపోతారా? మెసేజ్ అయిపోయిన ఉంటే మనం టీ కాఫీ తాగడం బయటకు వెళ్తాం, ఇక రిలాక్స్ అయిపోతారా? మీరు వినరేమో ఈ మాట. ఇక ఏం చేద్దాం, ఆ వీరబాబు గారు ఏం చేద్దాం, వీళ్ళు సాక్షాత్ చెప్పించేసి 12 o'clock తర్వాత అప్పుడు మెసేజ్ కూర్చుందామా? టీ బ్రేక్ అయిన తర్వాత మెసేజ్ కూర్చుందాం. ఓకే రండి, కమాన్ అమ్మరండి. నందనా గారు ఫ్యామిలీ వస్తున్నారు, తర్వాత ఇసాక్ ఏమండి, అదే ఈ రోజు తర్వాత ఇసాక్ ఒక చిన్న ఆరాధన చేస్తానన్నాడు. అందరికి ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ అంకుల్ కి, పాస్టర్ అండికి నా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ నా ప్రైజ్ ది లార్డ్. ఈ 2020లో నా ఇంటర్మీడియట్ మార్క్స్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. అగైన్ ఆర్థిక పరంగా అయితే చాలా బాగున్నాము. అండ్ ఆరోగ్య పరంగా అయితే పప్పాకి సెకండ్ టైం కూడా న్యూమోనియా వచ్చింది, లాస్ట్ ఇయర్ లాగే ఇయ్యారు, కానీ దేవుడు ఎంతో కాపాడారు. లాస్ట్ ఇయర్ అయితే 1 month ఫేస్ చేసాము, కానీ పప్పా అయితే 1 week రికవరీ అయిపోయారు, దానికి స్తోత్రం చెప్పుకుంటున్నాను. అలాగే మమ్మీకి ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, సో ట్రావెలింగ్లో చాలా ఇబ్బందులు పడేది. ఆయన మమ్మీకి కరోనా వచ్చింది, సో మమ్మీకి తగ్గేలోపే నాకు అటాక్ అయ్యింది. సరే నాది తగ్గేలోపే తమ్ముడికి ఏంటి ప్రభు ఇలాగా అనేసి, కానీ అలా ఎక్స్టెండ్ అవ్వకుండా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, చాలా త్వరగానే ఆరోగ్యపరంగా కూడా మమ్మల్ని బాగా సహాయపడ్డారు.
ఇంకా నా స్టడీస్ దగ్గరకు వస్తే నా కెరియర్ పాయింట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందంటే కెరియర్ గురించి. సో నీట్ ఎగ్జామ్కి బాగానే చదివా, కానీ ఆ ముందు రోజు ఆ రోజు చాలా డిప్రెస్ అయిపోయాను. తెలుసు ఎగ్జామ్ బాగాలేదు, బాగా చదివాను రోజు, కానీ ఆ ముందు రోజు ఆ రోజు ఎందుకు అలా అయ్యాను నాకు మమ్మీకి తెలుసు. మార్క్స్ వచ్చాయి, పెద్ద మంచి మార్క్స్ అయితే కాదు, ర్యాంక్ పెద్దదనే వచ్చింది. అందరూ అడుగుతారు కదా రిలేటివ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ రోజు అప్పటిదాకా ఆడలేదు, ఉన్నాను అలాగా, కానీ ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఏడ్చేసాను, పరిస్థితి అయిపోయాను. ఎందుకు నాకు ఇలా, ఎందుకు మమ్మీ పట్టుకొని ఏడ్చేసాను. మమ్మీ కూడాను తెలుసు ఎగ్జామ్ బాగా చదివింది కానీ ఇన్ని మార్క్స్ వచ్చాయి, తెలుసు ఆ రోజు ఏం జరిగింది, ఆ ముందు రోజు ఏం జరిగింది అనేసి తెలుసుకోవడాను. మమ్మీ ఏం లేదు నీకు నెక్స్ట్ ఇయర్ ఉంది ఏం ఏడవకు అనేసి దరి అని చెప్పింది. సో ఇంకా నేను అది అంత పెద్దగా ల్యాగ్ కూడా చేయకుండా నేనే మెంటల్గా, మమ్మీ కూడా చెప్పలేదు, నేనే మెంటల్గా ఫిక్స్ అయ్యి నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాను, హాస్టల్ అయితేనే బెటరు నేను తెచ్చుకుంటాను అనేసి చెప్పాను. సో హాస్టల్లో జాయిన్ అయ్యాను. సో నెక్స్ట్ సండే నేను వెళ్తున్నాను హాస్టల్కి. నా కోసం ప్రార్థన చేయండి, ఎటువంటి హోమ్ సిక్ అవ్వకుండా నా స్టడీస్లో బాగా పికప్ అవ్వాలి అనేసి. మా ఫైనాన్షియల్ గురించి ప్రేయర్ చేయండి, నా స్టడీస్ గురించి, నా తమ్ముడు స్టడీస్ గురించి ప్రేయర్ చేయండి. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా రోజు మా కోసం ప్రేయర్ చేస్తున్నారు అది నేను నమ్ముచున్నాను. అయితే నాకు జనవరి మీన్స్ లాస్ట్ ఇయర్ December 31st ఇక్కడ వాగ్దానం నేను తీసుకున్నాను. తీసుకున్నప్పుడు మీకు కృపయు సమాధానము విస్తరింపు చేయను కాక అనేసి అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. నాకు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఇచ్చిన వాక్యము ఎప్పుడు కూడాను నన్ను నిరాశపరచదు, కాబట్టి నేను ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని నేను వెళ్తాను ముందుకి అనేసి అని ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా నడుస్తున్నాను, వి హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో నాది కాంట్రాక్ట్ జాబ్, కాంట్రాక్ట్ బేసిస్ పైన చేస్తున్నాను. March 23rd లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, శాలరీ లేకపోతే ఇల్లు కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ అవుతుంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే నేను అన్నీ ఆలోచించుకుంటున్నాను, రెంట్ కట్టుకోవాలి, ఇల్లు నడుపుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేసి అని. కానీ నా ఆలోచనలు అన్నది వ్యర్థము, దేవుని యొక్క ప్రణాళిక అన్నది గొప్పది. ఆయన ప్రణాళికలో మా యొక్క ప్రతి అవసరాన్ని కూడాను దేవుడు తీర్చాడు, అందుబట్ట ఆయన నేను స్తుతిస్తూ ఉంటాను. ఆ తర్వాత నాకు అంటే మే వరకు మాకు మార్చిలో లాక్డౌన్ వచ్చింది, మార్చి నుండి మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అవుతుంది. కానీ మాది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మాకేంటంటే మళ్ళీ జీవో రిలీజ్ అయితేనే మాకు రెన్యువల్ ఇస్తారు. ఆ రెన్యువల్ వచ్చిన తర్వాతనే మేము ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే శాలరీ క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది, అదర్వైజ్ మాకు శాలరీ రాదు. అలాంటిది ఆ టైం పీరియడ్లో మాకు మే జూన్ జూలై 3 కూడాను దేవుడు చాలా కృప చూపించి మాకు శాలరీ, మా అందరికి కూడా శాలరీ వేయించారు, దాన్ని బట్టి వందనాలు. అయితే మేము ఆగస్ట్ నుండి కాలేజ్కి వెళ్తున్నామండి. ఇదివరకు ఏంటంటే ఎగ్జామ్స్ ఉండేవి, ఎగ్జామ్స్ మహా అంటే ఒక 20 మాత్రమే ఉండేది పాలిటెక్నిక్ అన్ని ఇయర్స్ కూడాను. కానీ ఈసారి ఏమైందంటే ఈ కోవిడ్ వల్ల ముందేం చెప్పారంటే ఎగ్జామ్స్ అన్ని కూడాను క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఆఫ్టర్ దట్ కొన్ని కోర్టుకి వెళ్ళటం, స్టూడెంట్స్ అది సమ్ ఏదో జరిగింది, మళ్ళీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ఎగ్జామ్ టైంలో ఏంటి అంటే రూమ్కి ఒక ఇన్విజిలేటర్ ఉండాలి, అండ్ వచ్చే క్యాండిడేట్స్ ఎక్కడి నుండి వస్తారన్నది ఎవరికి తెలియదు, డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా కలిపి ఒకటే సెంటరు.
అయితే మన విశాఖపట్నంలో జీపీటీ అంటే నేను చేసే కాలేజ్ అండ్ మాకు పెందుర్తి అనేసి అని ఇంకొకటి మన దగ్గర తెలిసింది కదా అక్కడ ఒక జీపీటీ ఉంది. ఈ రెండు కాలేజీలకి విశాఖపట్నం జిల్లా మొత్తానికి కలిపి ఇచ్చారనమాట. సో ఎక్కడెక్కడ ఏరియా నుండి అన్నా రావచ్చు, పిల్లలు రాయొచ్చు ఎగ్జామ్. ఆ టైంలో ఎవరికి కరోనా ఉంది అన్నది తెలియదు, కానీ అందరూ రావాలి. మ్యాండేటరీ ఏంటంటే మాస్క్లు శానిటైజర్స్ అది మ్యాండేటరీ. కానీ అవి రెండు కూడాను ఏవి మమ్మల్ని అవి వచ్చి మమ్మల్ని కాపాడతాయి అంటే మీన్స్ శానిటైజర్ కానీ మాస్క్ కానీ మమ్మల్ని సర్వైవ్ చేస్తుంది అనేది మాత్రం నమ్మకం లేదు. బట్ మాకు ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు మాత్రమే. దేవుడు ఉన్నాడు, ఆయన నడిపించుకుంటాడు, ఉంటే ఆయన కోసమే, వెళ్తే ఆయన దగ్గరికే అనేసి అని మేము డిసైడ్ అయిపోయాను. సో ఆ ఇన్విజిలేషన్ స్టార్ట్ అవుతున్న టైంలోనే మాకు కౌన్సిలింగ్ అనమాట, కౌన్సిలింగ్ డ్యూటీలు వేశారు. కౌన్సిలింగ్ డ్యూటీలో పాలిసెట్ రాసిన చిన్నపిల్లలు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఇయర్ ఆన్లైన్ అనేసి అని పెట్టారనమాట. అది తెలియక పిల్లలందరూ కూడా వచ్చి పడిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యేది. అందులో ఫస్ట్ పిల్లలకి ఎక్స్పోజ్ అయ్యేది అంటే నేను అనమాట. సో ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ నా దగ్గర వచ్చి అవుతుంది. సో అలా వచ్చి వాళ్ళు మీద పడిపోతుంటారు, ఒరే బాబు దూరంగా ఉండండి రా దూరంగా ఉండండి రా అంటే కూడా ఎవరు వినేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే నాకు ఫిజికల్గా నేను చాలా సెన్సిటివ్, నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ అనమాట. నాకు చిన్న డస్ట్ వచ్చినా కూడాను వెంటనే నాకు ర్యాష్ రావటం, అలాగే డస్ట్ ఎలర్జీ తుమ్ములు రావటం అలా అయిపోతూ ఉండేది. వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తూ ఉన్నాను, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇచ్చేస్తున్నాను. ఇలా అయిపోయింది 2 డేస్ మాకు జరిగింది. థర్డ్ డే నాకు ఏంటంటే మళ్ళీ ఇన్విజిలేషన్ డ్యూటీ వేశారు. ఈ టైంలో అన్నీ అనమాట మాకు, అంటే సండేస్ లేవు ఏమీ లేవు, ఎవ్రీడే డ్యూటీ 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 అనమాట. సో ఇన్విజిలేషన్కి వెళ్ళాను. ఇన్విజిలేషన్కి వెళ్ళాక ఏంటంటే ఫస్ట్ నాకు కొంచెం కాఫ్ స్టార్ట్ అయ్యింది. అంతకు ముందే నా హస్బెండ్కి ఫీవర్ ఉంది పాప చెప్పినట్లు. సో తను డ్యూటీకి వెళ్తున్నారు, ఫీవర్ వచ్చేసింది. మేము అందరం భయపడిపోయాం ఏంటంటే కోవిడ్ ఎక్కడ అటాక్ అయ్యిందో అనేసి. ఒక్కరికే వచ్చినా అది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది కదా అని. బట్ ఆయనకి దేవుడు చాలా కృప చూపించాడు, ఆయనకు ఓన్లీ న్యూమోనియా అని చెప్పారు. ఆయనకి హ్యాపీ అయిపోయింది అనమాట మాకు. ఆ టైంలో పాప వాళ్ళ డాడీని చూసుకుంటుండేది, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకు దగ్గు స్టార్ట్ అయింది. ఆ తర్వాత దగ్గు తర్వాత కోల్డ్ అండ్ బ్రీతింగ్ కొంచెం నాకు ప్రాబ్లం ఉంటే, నేనేమనుకున్నానంటే నాకు ఎలాగో డస్ట్ ఎలర్జీ ఉంది కదా, సో దానివల్ల అవుతుందేమో అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే కాళ్ళు చేతులు లాగేయటం, ఫీవర్ 102కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నేను సెలవు పడగాలి అని అంటే వాళ్ళు సెలవు ఇవ్వరు నాకు. ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం సెలవు అస్సలు ఇవ్వరు. ఇంకా ఏం చేయాలి ప్రభువా, నువ్వే ఉన్నావు. అండ్ నేను చదివింది ఫార్మసీ, కొంచెం ఏదో మందుల జ్ఞానము, దేవుని మీద అంటే విశ్వాసం, అలా ఆ మందులు వేసేసుకుంటుండేదాన్ని, డ్యూటీకి వెళ్ళిపోతుండేదాన్ని. ఏ విధంగా వెళ్ళాను డ్యూటీకి, ఏ విధంగా డ్యూటీ చేశాను అదంతా కూడా దేవుని కృప మాత్రమే. ఆ వెంటనే నాకు పేపర్స్ వచ్చేసాయి, కరెక్షన్ చేసేయమని చెప్పి. అంటే ఇమీడియట్గా అనమాట, ఇటు ఇన్విజిలేషన్ చేయాలి, కౌన్సిలింగ్ డ్యూటీ చేయాలి, పేపర్ వాల్యుయేషన్ చేయాలి, అన్ని డ్యూటీలు. నాకు ఏంటంటే స్ట్రెయిన్ అయిపోయేది, బాడీ వీక్ అయిపోయేది. ఒకరోజు అయితే ఫెయింట్ అయిపోతున్నాను, కరెక్షన్ చేస్తున్నాను ఫెయింట్ అయిపోతున్నాను. ఏ నేను బుక్ చదవాలి, ఈ బుక్ చదివేటప్పుడు కూడా అంటే వాళ్ళు రాసింది చదవాల్సి ఉంటుంది, చదివి మనం మార్కులు వేయాలి. అది చదువుతున్నప్పుడు బ్లర్డ్ విజన్ వచ్చేసేది అనమాట నాకు, ఫెయింట్ అయిపోతున్నారు. అది ఏం రాశారు వాళ్ళు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాశారో లేదో తెలియదు. దానికి టిక్ పెట్టేసేసి అయితే మార్కులు వేస్తున్నాను లేదంటే జీరోలు వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ ఇంకా స్క్రూటనైజర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసి మేడం దీనికి ఇక్కడ మార్క్ వేస్తారు చూడండి అని అంటే మళ్ళీ దాన్ని కాల్ బ్యాక్ చేసుకుని మొత్తం చూసుకొని చాలా డిస్టర్బ్ అనమాట. ఆ టైంలో మానేయడానికి అవ్వదు, అలా అనేసి అని వెళ్ళి వర్క్ చేయలేను. ఆ టైం పీరియడ్లో దేవుడు నన్ను చాలా సపోర్టివ్గా లేపాడు. ఆ తర్వాత నాకు క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ పాపకి స్టార్ట్ అయింది, ఆమెకి ఒక 2-3 డేస్ ఉంది. ఆ తర్వాత బాబుకి వచ్చేసింది, ఇలా మా ముగ్గురికి. కానీ మేమేంటంటే హాస్పిటల్కి అదే కానీ టెస్ట్లకు కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఇందాక ఒక సిస్టర్ చెప్పారు, సో క్వారంటైన్ అనేసి అని అంటారు. చేసేవాళ్ళు ఎవరు లేరు, మాతో మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఒకటే చెప్పింది ఏంటంటే మా పక్కన అంటే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలకి, అమ్మ మా ఇంటికి రాకండి, నేను కంచరపాలెం నుండి వస్తున్నాను, వచ్చే టైంలో ఎక్కడి నుండైనా నాకు స్ప్రెడ్ అవ్వచ్చు, అది మళ్ళీ మీకేమన్నా రావచ్చు, కాబట్టి మా ఇంటికి రాకండి, మీరు కొంచెం జాగ్రత్త పడండి అని ముందే చెప్పేశాను అనమాట. ఇక దాంతో మేము నలుగురమే మా ఇంట్లో ఇంకా అలా అనమాట. సో దేవుడు గొప్పగా కరోనా నుండి మాకు విడుదల ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలండి. అండ్ చెప్ప
చెప్పాలి అని అంటే ఈ సంతోషం ఎలా నేను చెప్పలేకపోతున్నా, వర్ణించలేకపోతున్నాను. ఇందాక చాలా మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పారు. నవంబర్ 20th నేను డ్యూటీ నుండి వస్తున్నాను. నాకు అంటే కొంచెం మొండిదాన్ని, నేను కొంచెం అంటే కదా ఎక్కువే మొండిదాన్ని. సో ఆ టైంలో ఏంటంటే నేను 60-70 స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఆ టైంలో నాకు వెనక నుండి లారీ వచ్చి హిట్ చేసింది. ఎన్ఎస్సీఎల్ దగ్గర పడిపోయాను నేను. సో బండి ఇటువైపు పడిపోయింది, నేను ఇటువైపు పడిపోయాను. కొంచెం ఉండుంటే లారీ నా మీదకి ఎక్కేసి ఉండేది, కానీ దేవుడు అద్భుతంగా ఆ రోజు నన్ను కాపాడాడు. దాన్ని బట్టి అంటే నేను లేచాను, మళ్ళీ ఇంటికి అలాగే వచ్చాను. దెబ్బలు కాళ్ళు నిండా, చేతుల నిండా దెబ్బలు వచ్చేసాను. దేవుని కృప, ఒకరోజు సెలవు పెట్టాను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. మళ్ళీ డిసెంబర్ 20th అదే హైవే మీద వెళ్తూ ఉన్నాను. ఒక సైకిల్ అతను అలా క్రాస్ చేస్తుంటే నా ముందు బండి అమ్మాయి బండి వేసుకుని వెళ్తుంది. ఆ అమ్మాయి వెళ్ళి ఆ సైకిల్కి హిట్ ఇచ్చేసింది. ఆ అమ్మాయి ఇటువైపు పడిపోయింది, బండి ఇటువైపు పడిపోయింది. సో నేను కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే నా బండి అమ్మాయి మీదకి ఎక్కేసేది, అమ్మాయి చనిపోయేది అనమాట. అమ్మాయి అయితే రోడ్డు మీద పడిపోయి పైకి లేవలేకపోతుంది. సో నేనేం చేసాను అంటే ఇట్లా స్లో చేసేటప్పటికి నా బండి ఇటువైపు పడింది, నేను ఇటువైపు పడ్డాను. నాకు మళ్ళీ ఎక్కడైతే దెబ్బలు తగిలాయో సేమ్ అదే దెబ్బలు తగిలాయి. నా వెనుక ఇంకొక బండి వచ్చి నా బండికి హిట్ ఇచ్చేసి వాళ్ళిద్దరు పడిపోయారన్నమాట. సో వరుసగా నలుగురం పడిపోయాం. ఆ టైంలో వెనక నుండి ఏ వెహికల్ వచ్చినా కూడా మేము వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో అంటే ఒకే నెలలో 2 సార్లు దేవుడు నన్ను రక్షించాడు అనమాట. నా ఆ దెబ్బలతోటి నేను లేచాను. ఒకటే నన్ను నేను చెప్పాలనుకుంటాను ఏంటంటే, నేను సువార్త చేయాలి, నా దేవుణ్ణి నేను అనేకులకి పరిచయం చేయాలి, క్రిస్టియన్ అంటే ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకోవాలి అనేసి అని ఒక చిన్న ఆశ నాకు. ఆ ఆశతో ఏంటంటే, ఆ అమ్మాయి పడిపోయిన అమ్మాయి ఒక హిందూ, నేను లేచాను, నా దెబ్బలు తగులున్నాయి, అవి బ్లడ్ అన్నంతా ఊండ్ అంతా కారుతూ ఉంది. నేను లేచి అమ్మాయిని తడుతున్నాను అనమాట. అమ్మ లే అనేసి అంటే అమ్మాయి లేవలేకపోతుంది. అప్పుడు వాటర్ చల్లేసి అమ్మాయిని పైకి లేపాం. నా దెబ్బలు నేను మర్చిపోయాను, ఏం ప్రభు అనేసి అని చెప్పాను. కానీ మనసు ఏం చెప్తుందంటే, నేను దేవుని క్వశ్చన్ చేయటం ఏంటి, ఇది నా తప్పు కదా, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నన్ను రక్షించాడు, ఆ అమ్మాయిని రక్షించాడు. అమ్మాయిని లేపేసి అమ్మాయి కొంచెం సర్వీస్ చేసేసి, అమ్మ నువ్వు పర్లేదు కదా అంటే, ఆ పర్లేదండి అని. సో ప్రైస్ లార్డ్ అనేసి అంటే వాళ్ళు నాకు వెళ్ళి ఒక విచిత్రమైన ముఖం పెట్టి చూసారనమాట. ఈమెకి దెబ్బలు ఉన్నాయి, ఈమె వెళ్ళి ఇంకొక అమ్మాయిని కన్సల్ చేయటం ఏంటి అనేసి. నా దేవుడు నాకు నేర్పించింది ఏంటి అని అంటే, మన ప్రేమ వాళ్ళకి చూపించాలి. మనం ఎలా ఉన్నా కానీ అది పక్కన పెట్టేసి మన ప్రేమ అన్నది వాళ్ళకి చూపించాలి. ఒక్క సంతోషం అనమాట ఆ క్షణంలో. అలా దేవుడు నన్ను రక్షించాడు. ఈ చిన్న సాక్ష్యం బట్టి దేవుడు దీవించిన అందరూ వచ్చిన కూడా రావండి. ఒక 5 మినిట్స్ లో మనం 2021 లో ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి అత్యున్నత సింహాసనంపై అంటూ మనం పాడుతూ మనం దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్దాం. నేను చెప్పినప్పుడు అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లించండి. అందులో ఓకే లైట్స్ ఆఫ్ చేయలేదు, ఈ లైట్ మనకు ఉంటుంది. మెయిన్ లైట్స్ ఆఫ్ చేయాలి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. చదతి Hallelujah.
చేయ కరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా Wonderful Jesus. Thank you. Praise you, Lord. Hallelujah. Praise you, Jesus. Wonderful God. Love you, Jesus. Gattiga cheppandi, gattiga. Sotram. Hallelujah. Thank you, Jesus. Praise you, Lord. Hallelujah. Amen. Rise on, Chandi. Krutta yedu modalu pettenu mana bratukunandu krutta yedu modalu pettenu క్రొత్త ఏడు మొదలు క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా తత్తరా పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకు నందు ఏడు మొదలు పెట్టేను పొంది ఉన్న మేలులన్నీయో బింకంబు మీర దందమందు స్మరణ చేయుచు పొంది ఉన్న మేలులన్నీయో బింకంబు మీర దందమందు స్మరణ చేయుచు ఇందు మీరు మొదలు పెట్టు పందెందు గెలవలయు నందముగను రవిని పోలి నలయకుండా సొలయకుండా కొత్త ఏడు మొదలు పెట్టే మన బ్రతుకు నందు
ఎంత మంచివాడవు తండ్రి, 2021లోకి మమ్మల్ని రానిచ్చేందుకు నీకు స్తోత్రము నాయన. ఈ కరోనా వల్ల అసలు ఈ సంవత్సరం బ్రతుకుతామా చనిపోతామని అనుమానంతో ఎన్నోసార్లు కృంగిపోయిన కుటుంబాన్ని లేవనెత్తేందుకు నీకు స్తోత్రము నాయన. అయితే ప్రభా, గత సంవత్సరం కూడా ఇలాగే సంతోషంతో అడుగుపెట్టాం, కానీ 2020 అంతా కూడా నలిగిపోయారు ప్రజలు. మరి ఈ సంవత్సరం ఏమవుతుందో మాకు తెలియదు రా. అయితే కాచి కాపాడే నమ్మదగిన దేవుడు నువ్వు ఉన్నావు మాకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు ఉన్నావు మాకు తండ్రి. నేను ఉన్నానన్నావు. ఎస్ లార్డ్, నువ్వు ఉన్నావు, ఉన్నావు కాబట్టే మేము ఉన్నాం తండ్రి, ఉంటాం తండ్రి. నువ్వు మాకు లేకపోతే మేము ఏమైపోతాం దేవా? మా బ్రతుకులు కాపాడు, మా బ్రతుకులు బాగు చేయి తండ్రి. నాయన, మాకు దిక్కు లేదు నీవు తప్ప, నీవు తప్ప ఓదార్పు లేదు నాయన, నీవు తప్ప ధైర్యం లేదు నాయన. మా బ్రతుకుల్లో ఎన్నో లోట్లు, ఎన్నో కొరతలు, మా ఆధ్యాత్మికతలో ఎన్నో లోట్లు, ఎన్నో కొరతలు నాయన. నీ స్టాండర్డ్కి రాలేకపోతున్నాం ప్రభు, నువ్వు చెప్పిన స్టాండర్డ్కి రాలేకపోతున్నాం, చేరలేకపోతున్నాం. ఈ సంవత్సరమైన ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధతను పాటించడానికి సహాయించి, ఈ సంవత్సరమైన సువార్త ప్రకటన, విజ్ఞాపన, ప్రార్థన నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా. మా ఇంట్లో ఇంకా మారు మనసు పొందిన వారు, రక్షణ లేని వారు, నీతో కనెక్షన్ లేని వారు ఇంకా ఉన్నారు ప్రభువా. అసలు నీ నామే ఎరగని వారు ఉన్నారు మా బంధువుల్లో. వారందరినీ తట్టు తిరిగేటట్టు మేము ఏం చేయాలో మాకు నేర్పించండి, మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించు. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఇంకా కొద్దిమంది ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించు నాయన. ఈ 2021 సంవత్సరం అది విడుదల సంవత్సరంగా ఉండదు తండ్రి. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన, బంధుమిత్రులతో సమాధానం లేని పరిస్థితులు, కోర్టులు, కేసులు, అయ్యో ప్రభువా మేము తట్టుకోలేం ప్రభువా వీటిని. అవి మాకు చేత కాని పనులు ప్రభువా, ఈ యుద్ధం చేయలేకపోతున్నాం ప్రభువా. మా చేతులు పట్టుకోనైనా సహాయం చేయి, సహాయం చేయి. ఈ సంవత్సరం అంతా నీ అద్భుతమైన కృపలో భద్రపరచు, నీ నామాన్ని ఘనపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కూర్చోండి, అప్పుడే విష్ చేయకండి, నేను వాక్యం చెప్పేస్తాను, జస్ట్ కూర్చోండి. ఎందుకంటే ఒక్కసారి చేతులు కలుపుకోవడం మొదలుపెట్టాలంటే డిస్టర్బ్ అయిపోతారు మీరు, మీకు వాక్యం అనే మూడిపోతుంది మీకు. కనుక దేవుని వాక్యం నేర్చేసుకుందాం.
అందరికి అందే కదా జ్యోతి, ఇంకెవరికి కావాలంటే మిగిలితే ఇచ్చేమా ఈ పేపర్స్ తీసుకెళ్ళి జ్యోతి దగ్గర ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అడగండి. యెహోవా నీ కార్యము నాలో నూతన పరచు. ఈరోజు మన అందరి ప్రార్థన, అందరి ప్రార్థన పర్సనల్ గా ప్రార్థన చేసుకుందాం, ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి ఇది సీరియస్లీ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మీ జీవితంలో గొప్ప మార్పు తేబోతుంది ఈరోజు ఈ సంవత్సరం. హబక్కూకు గ్రంథం 3:2 ఉంది, యెహోవా సంవత్సరం వెళ్ళిపోతున్నాయి, జరిగిపోతున్నాయి. ఇప్పుడే జరిగిపోయింది, మన ముందే, మన కళ్ళ ముందే జరిగిపోయింది. 0 పక్కన 1 వచ్చేసింది కదండి, మన కళ్ళ ముందు చూస్తుండగా జరిగిపోయింది. ఈ చర్చ్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. జరిగిపోతుంది, కనుక సంవత్సరం జరుగుతుండగా నాయన నీ కార్యము నూతన పరచు. సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము, తెలుసుకునేలాగా సహాయం చేయి. కోపించుతూనే తప్పులు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం, నీ కోపం తెప్పిస్తాం, ఓకే కొట్టున్నారు దెబ్బలు, కోపించుతూనే నీ వాత్సల్యం ఒకటి ఉంది కదా, దాన్ని జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. పరిశుద్ధులా నీ కొందరు ఈ మాట ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యమాల చదివించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి. చాలా సంవత్సరాలుగా దరిదాపు ఇక కొత్త సంవత్సరం వస్తున్నాను, దీని చుట్టే నా బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది. ఇది 2005లో స్టార్ట్ చేశాను మీతో మాట్లాడడం, అలాగా మీకు ఇస్తూనే ఉన్నాను. మరొకసారి జ్ఞాపకం చేసుకుంది, ఒక సంవత్సరం అంటేనండి 3,15,36,000 సెకండ్లు అండి. మన జీవితంలో ప్రతి క్షణం గడవడం ఒక అద్భుతమే అనుకుంటే దేవుడు ఒక సంవత్సరంలో మనకి ఎన్ని మేళ్ళు జరిగిస్తున్నాడో లెక్క వేసుకోండి. అంతే కదా, ఒక సెకండ్ ఒక అద్భుతం. ఒక సెకండ్ ఆ రెండు చీటికల మధ్య మన బాడీలో ఎంత ప్రాసెస్ జరుగుతుందండి. ఆ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ మారడం, కార్బన్ డైఆక్సైడ్ బయట రావడం, మళ్ళీ ఆ లోపల బ్లడ్, రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొన్ని చచ్చిపోవడం, కొన్ని బతకడం, మళ్ళీ కొత్త ఉత్పత్తి అవ్వడం. బాడీలో ఒక సెకండ్ ఈ గ్యాప్లో కొన్ని కోట్ల ప్రాసెస్ జరిగిపోతుంటాయి ఒక సెకండ్. అందుకని కదా నా ఎడల నీకున్న తలంపులు అతి విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ప్రపంచం ఇసుక రేణువు లెక్క పెడితే వాటికంటే దేవుడు చేసిన మేలు ఎక్కువ. ఒక సెకండ్లో నా బాడీ, నేను ఇలా మాట్లాడాలంటే, నేను చూడాలంటే, నేను వినాలంటే, నిలబడాలంటే, నేను నా బ్యాలెన్స్ నేను కీప్ చేసి ఒక సెకండ్ నా జీవితం గడవాలంటే కొన్ని కోట్ల తలంపులు, దేవుని కోట్ల తలంపులు నా జీవితం జరిగితే ఒక సెకండ్ నేను బతుకుతాను. ఓకే, అది నా శరీరం కోసం మాట్లాడుతున్నాను, ఉండండి. ఈ శరీరం ఈ భూమి మీద బతకాలి కదా, ఒక శరీరం ఒక సెకండ్లో నా ఈ భూమి ఎంత దూరం తిరగాలి, ఒక సెకండ్లో సూర్యుడు ఎంత ప్రకాశించాలి, ఒక సెకండ్లో ఎన్ని నక్షత్రాలు నా కోసం ప్రకాశించాలి, ఒక సెకండ్లో ఎంత ఆక్సిజన్ ఇక్కడ ఉత్పత్తి అవ్వాలి, ఒక సెకండ్లో ఎంత గ్రావిటీ ఫోర్స్ నా కోసం ఉపయోగపడాలి, ఒక సెకండ్లో ఈ భౌతిక ప్రపంచం ఎంతగా నా కోసం దాన్ని అది కూడా తెలియజేస్తున్నాడు. తన మహత్వం గల మాట చేత ఆయన నిర్వహిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1 చాప్టర్ చూస్తాం. ఒక సెకండ్ కేసం నన్ను బతికించడానికి నా ఇంకోటి, మీరు కూడా ఆ సెకండ్ నాతో మీరు ఉంటే కదా నేను ఉంటాను. ఒక సెకండ్ నేను ఉండేటప్పుడు ఈ ప్రపంచం ఉంటేనే నేను ఉంటాను, పక్షులు జంతువులు చెరువులు అన్ని ఉంటే నేను ఉంటాను. కాబట్టి నా కోసం ఆ ఒక సెకండ్ మిమ్మల్ని బతికించాలి కాబట్టి దానికి ఎంత అవసరం. ఒక సెకండ్లో కొన్ని కోట్ల కోట్ల తలంపులతో ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి ఎంత థ్యాంక్స్ చెప్పాలి, ఎంత థ్యాంక్స్ చెప్పాలి. ఈ మధ్య గట్టికి ఏడుస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు దొరికింది. ఎలా అంటే, పాశం గారు లేరు, బెంగళూరు వెళ్ళారు. పాశం గారిని తీసుకురావడం దశమ వెళ్ళాడు, ఇక ఇంట్లో అవ్వలేదు, విరసలు కూడా వెళ్ళిపోయాడు. ఇక ఎవరు నన్ను పట్టించుకోరు, ఈ గట్టిగా ఏడుస్తూ వాళ్ళు అవ్వక చాలా కాలం పట్టి లేదు, ఎంత అంతసేపు గొంతుకులో నొక్కుకొని ఆ ఏడుపంతో నొక్కుకొని ప్రార్థన చేసుకున్న తప్ప ఓపెన్ క్రైయింగ్ లేదు నాకు. అయితే ఎప్పుడైతే ఇంట్లో ఈ బిల్డింగ్లో ఏ పురుగు లేదు నా ఏడు పిన్నారికి అనుకున్నాను, ఇక నా మనసారా థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ చెప్పి తెల్లారు ఏడుస్తూ
ఆ గోడల్ని గుద్దుతూ నా ఇష్టం ఉంటుంది ఏదైనా చేస్తా. అంతగా దేవుని థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. అయితే ఇక్కడ భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, నీ కార్యం నూతనపరచాలి ప్రభా, సరిపోవట్లేదు, సంవత్సరాలు సరిపోతున్నాయి, నీ కార్యం ఓకే చేస్తున్నావు నీ కార్యం, కానీ దాన్ని నూతనపరచమంటున్నాడు. ఎలా అంటే, ఒకటి దేవుని మహిమార్థం నాలో మాలో, మా అనుసరికి ఫ్యామిలీ కదండి, నాలో మాలో, మామూలు చిన్నగా ఫ్యామిలీ నా సొంత ఫ్యామిలీ, ఇంకో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మీరందరూ కలిసి, నాలో మాలో గొప్ప కార్యాలను నూతనపరచబడాలి. భక్తుడు నీ కార్యం నూతనపరచబడాలి. అయితే ఏ కార్యం? బైబిల్లో ఉన్నాయి, గొప్ప కార్యాలను నూతనపరచబడాలి. దానియేలు 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. జాగ్రత్తగా చదవండి, తమ ఆ తమలో ఉంది మొత్తం అంతా, తమ అక్కడే ఉందంత. దేవుడు తమవాడని ఎరిగిన వాడు అనమాట. హల్లెలూయా. దేవుడు నావాడు, నేను ఆయన ఒకటే, నాకు ఆయన తోడు, నేను ఆయనకి తోడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఎవరైతే దేవుడు నావాడు అని ఎరుగుతారో, దేవుడిని స్వతంత్రం చేసుకుంటారో, దేవుడిని కలిపేసుకుంటారో, వాడటండి మామూలు ఉంటాడు, వాడికి ఎక్స్ట్రా ఎనర్జీ పుట్టేస్తూ ఉంటుంది, బలము కలగ వస్తుంది. ఎందుకు తెలుసండి, ఎక్కడి నుంచి వచ్చిస్తుంది ఆ బలం? దేవుడి దగ్గర నుంచి వచ్చిస్తుంది అంట. వాడు గట్టి పట్టేసుకుంటారు, యాకోబు పట్టుకున్నట్టుగా, నేను నన్ను దీవిస్తే కానీ విడిచిపెట్టేది లేదంతే అన్నాడు అంతే. అలా గట్టికి పట్టేసుకున్నప్పుడు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు, చిన్నపిల్లలు మీ మమ్మీ తీసుకెళ్ళిపోతా అంటే వెంటనే మా మమ్మీ మామీ గట్టి పట్టేసుకుని వచ్చారా అలాగనమాట. మనం గట్టి పట్టేసుకున్నాం, నా దేవుడు ఈయన, నా దేవుడు, మై గాడ్, మై జీసస్. ఎవరైతే తమ దేవుడిని ఎరుగుతారో, దేవుడు తమవాడని ఎరుగుతారో, వారు మామూలు కాదు, చాలా బలము కలిగి వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉంటుంది, గొప్ప కార్యాలు. హల్లెలూయా. నేను ఇదంతా డెకరేషన్ చూస్తే మా పాప మా జోష్ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే ఎప్పుడు ఇలా చేయం కదా మనం, ఇది పెద్ద గొప్ప కూడా కాదు యాక్చువల్గా, మన గొప్ప ఇది. ఇదంతా చేసేదంతా మనం బయట చేస్తాం, ఇది ఎప్పుడు చేయలే. అయితే దర్శన్ బాబుకి మొత్తం అప్ చెప్పాను, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, కరోనా క్రిస్మస్ కాకూడదు, ఇది కరోనా అనిపించకూడదు, కరోనా ఇంతైనా జరిగింది అనుకోకూడదు. నా ఏటీఎం కార్డు ఇచ్చాను, అందులో 40,000 డిపాజిట్ చేసి నా ఉన్నవన్నీ ఇచ్చి, నీ ఇష్టం ఏదైనా కొరకు నాకు లెక్క చెప్పగలేదు సార్. తను ఇది ఒక విధంగా ఇది గొప్ప కార్యమే నాకైతే. దానితో జూమ్లో ఆన్లైన్లో ఇదంతా వెళ్తుంది, రికార్డెడ్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి మనకి, ఫేస్బుక్లో యూట్యూబ్లో. ఎంత అద్భుతం, ఎంత గొప్ప కార్యం. కాబట్టి దర్శనబాబు ఎప్పుడైతే దేవుడు నావాడు అనుకున్నాడో, దేవుడు స్వతంత్రించుకున్నాడో, వాడికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాయి, అంతే కదా, ఇట్స్ ప్లాట్ఫామ్, తనకిచ్చిన అవకాశం. మనందరూ ఆయన తను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్, తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తనకి ఇది గొప్ప కార్యం. అలాగే నాకు గొప్ప కార్యాలు జరిగాయి, చాలా గొప్ప కార్యాలు జరిగాయి. కరోనాలో దరిదాపు 2-3 లక్షలు కూడా ఖర్చు పెట్టాను చాలా విషయాలకి, పంచిపెట్టడానికి, ఇంటర్నెట్కి, వైఫైకి, ల్యాప్టాప్స్ అప్డేట్ చేయడానికి. బాబా ఎక్కడి నుంచి వచ్చేదే నిజంగా ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేశాను. రోజుకు 5 మీటింగ్లు చేశాను, గొప్ప కార్యం కాదు ఏంటి, రోజుకు 5 ఒకదాని తర్వాత మళ్ళీ వాటి అన్నిటికీ నోట్స్ తయారు చేసుకోవడం, వాటి యూట్యూబ్లో ఎక్కించడం, మళ్ళీ ఆ యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టడం, నాన్ స్టాప్గా అనమాట. ఎన్ని ఒక్కొక్కటి 250, ఒకటి 271 అలాగే అన్ని వీడియోలు ఉన్నాయి, 1000 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం. 1000 వీడియో ప్రొడక్షన్ అండి, 1000 వీడియోలు ప్రొడక్షన్ చేయాలి, ఎంత కష్టపడాలండి అసలు ఒక సంవత్సరంలో 1000 వీడియోలు. గొప్ప కార్యం కాదనేది ఎలా చేసావు? దేవుడు మా దేవుడు మా దేవుడు నా దేవుడు అనుకుంటే ఆ నా దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఇంకోటి అండి, కరోనా రాకముందు ఎప్పటికప్పుడు నీరసం అనిపించేస్తుంది నాకు, కానీ పనిచేసే కొద్ది ఎనర్జీ క్రియేట్ అయిపోయింది నాలో, ఎక్స్ట్రా ఎనర్జీ, బలము కలిగి గొప్ప కార్యాలను చేయగలిగారు. అది నా సాక్ష్యం, మీ సాక్ష్యం కూడా ఉన్నాయి కదా, మీరు కూడా బలం కలిగి గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అయితే అవి నూతనపరచబడాలి, ఆ గొప్ప కార్యాలు ఓకే
వచ్చే 2022 కూడా ఇలా ఉంటే కుదరదు నాకు. నాకు ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు ఏమో నాకు రెన్యూ అవ్వాలి, నూతనం కావాలి. అది ఈ ప్రార్థన విషయం రైట్. రెండోది దేవుని మహిమతో ఫస్ట్ అయిపోయింది కదండి, దయ్యం సిగ్గుపరచబడేలా నాలో మాలో సూర్యకార్యాలు నూతనపరచబడాలి, ఇంకా గొప్పగా చేయాలి. 118:13 దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదు, మా శత్రువులను అడగద్రొక్కువాడు ఆయనే. ఎవడు శత్రువు? సైతాన్. అడగద్రొక్కేస్తాడు అంటే తొక్కడమే. అదే మాట మన శత్రువు పత్రం ఉంటుంది, సాతాను తలను శీఘ్రంగా మీ మీ కాళ్ళ చితుకు తొక్కిస్తాడు దేవుడు, చితుకు తొక్కిస్తాడు. కనుక మనం సూర్యకార్యాలు చేయడానికి దేవుడు మనం మళ్ళీ పనిచేస్తున్నాడు. ఆయన అవి రెన్యూ చేస్తుంటాడు, కొత్తగా చేస్తుంటాడు, నూతన పరుస్తుంటాడు. అయితే దెయ్యం సిగ్గుపరచబడాలి. నేను అనుకుంటాను రే సైతాన్ నేనే నీ సైతాన్ అంటాను, ఆడికి నేను సైతాన్ అంటాడు. నాకు ఆడు సైతాన్ అయితే ఆడికి నేను సైతాన్ అవుతాను. ఇక్కడే నీకు నరకంరా, ఇక్కడే నువ్వు శోధిస్తున్నావు చూసావా, నేను లొంగకుండా ఉన్నా అదే నీకు నరకం. నన్ను పాపంలో నెట్టడానికి ట్రై చేస్తాను చూసావా, నేను పాపం దొరకను అదే నీకు నరకం. నువ్వు నానా సమయం పెట్టి నేను ఏడ్చుకోవడానికి ట్రై చేస్తాను, ఆ ఏడుపులో కూడా నవ్వుతాను, దేవుని స్తుతిస్తాను అదే నీకు నరకంరా, పో అక్కడి నుంచి అంటాను. కనుక సూర్యకార్యం మన శత్రువు నుంచి అణగ దొక్కేస్తాం మన విశ్వాస బలంతో. 3, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నాలో మాలో నీతి కార్యాలు నూతనపరచబడాలి. హెబ్రీ 11:33, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. నీతి కార్యాలు ఎక్కువ ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము. ఇందాక బ్లెస్సి పరిచయం చేసింది సంతోషిని, అది ఏం చేస్తారు? ఒక నీతి కార్యం, ఒక నీతి కార్యం. దేవుడు జిగటగల దొంగ ఊపి నుండి నాశకల గుంట నుండి లిటరల్గా ఆ వ్యక్తిని బయటకు లాగాడు బ్లెస్సీ ద్వారా, అనార్ బాబు ఫ్యామిలీ ద్వారా. ఇప్పుడు ఆ నీతి కార్యం సంఘ క్షేమాభివృద్ధి కదండి, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఓకే, అరే బ్లెస్సీ ఒక ఆత్మ నడిపిస్తే నేను నడిపిస్తున్నా, నేను కూడా నడిపిస్తాను ఒక ఆత్మ పట్టుకుంటా అని అందరికి ఛాలెంజ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి నీతి కార్యాలు నూతన పరచబడాలి, ఇంకా ఎక్కువగా సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. అది ప్రభుని అడుగుదాం మనం. 4, సమాజం ప్రభువును తెలుసుకునేలా నాలో మాలో మహత్కార్యాలు నూతనపరచబడాలి. అపోస్తల కార్యం 2:43, అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగిన మహత్కార్యాలు అంటే ఆశ్చర్యం, బాబోయ్ వావ్ అనేటువంటి కార్యాలు అట. అది సమాజం ప్రభువు గుర్తించేలా. నేను మనం చెప్పాను కదా, దేవుడు మనకు అద్భుతాలు చేయకపోవచ్చు కానీ మన పక్కన ఉంటే వాడు చేసేస్తాడు. కాబట్టి ఆ ట్రిక్ని మీరు గమనించండి, పక్కింటి వాడికి వస్తే ప్రార్థన చేసేయండి. మీకు జరగలేదన్న దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకండి, మీకు జరగదు. ఎందుకంటే మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి పెంచడానికి దేవుడు మీకు చేయడు వెంటనే, మిమ్మల్ని ఆయన దగ్గరగా అలా ఉంచి మిమ్మల్ని బలపరచడానికి. కానీ పక్కింటి వాళ్ళకి చేసేస్తాడు, మీరు అడగడం చేసేస్తాడు, మహత్కార్యాలు జరిగిపోతాయి. ఎందుకంటే దాని ద్వారా దేవుడు నా మహింపరచబడుతుంది కదా, సమాజం దేవుని సంధికి ఆకర్షించబడుతుంది. కనుక మహత్కార్యాలు నిన్నటి వరకు జరిగిన కాదు, ఈ 21లో ఇంకా ఎక్కువ జరగాలి, నూతనపరచబడాలి కదండి. 5, నేను నీవు వ్యక్తిగతంగా ఆశీర్వదింపబడేలా నాలో మనలో ఘనకార్యాలు నూతనపరచబడాలి. మొదటి సమయం 26:25, అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఒక శత్రువు పలికిన ఆశీర్వాదం ఉండే ఎంత బలంగా ఉంటుంది, అది నేను దేవుడు నాతో పలికినట్టుగా ఊహించుకొని నా బాత్రూమ్ గోడ మీద అట్టించుకుని అక్కడ డియర్ షాలిన్ దావీదా నాయన బదులు డియర్ షాలిన్ పెట్టుకుంటాను అట. కాబట్టి ఘనకార్యాలు పూనుకొని విజయం. ఇప్పుడు అన్ని 1000 రోజులు జరగాలనుకున్నానండి. మహర్షి గారు పిల్లలకి చెప్పే పాఠాలు 1000 రోజులు జరగాలి, పెద్దలకు చెప్పే ఆంధ్రదేశ కింద 1000 రోజులు జరగాలి,
సండే స్కూల్ వెయ్యి రోజులు జరగాలి, అన్ని వెయ్యి రోజులు జరగాలని టైం టేబుల్ వేసేసుకున్నది కనకార్యం కదా, అది దేవుడు జరిగిస్తాడు నాకు తెలుసు. మరి అలాగే ఎక్కడి నుంచి రిసోర్సెస్ దేవుడే ఇస్తాడు అంతే. ఆల్రెడీ 500 రోజులు సెలబ్రేషన్ డిజైన్ చేస్తాం హైదరాబాద్లో, ఆగస్టు 20, 21, 22, 23 రోజులు దానికోసం అన్ని ఏర్పాటు చేస్తాం. ఎలా జరుగుతుంది? దేవుడు చేస్తాడు, ఘనకార్యాలు మనసు పరుస్తాడు. ఆయన పూనుకోవడం మన పని పూనుకోవడమే, ఆయన విజయం ఇస్తాడు. కనుక ఇప్పుడు ప్రార్థన ఎలా ఉండాలంటే అందరు కలిసి చదువుదామండి. నెంబర్ 1 స్టార్ట్ చేయండి. యెహోవా క్షణములు దినములు సంవత్సరంలో జరుగుతుండగా దేవుని మహిమార్థం నాలో మాలో గొప్ప కార్యాలు నూతనపరచు యేసు నామములో. 2 యెహోవా క్షణములు దినములు సంవత్సరములు జరుగుతుండగా దయ్యం సిగ్గుపరచబడేలా నాలో మాలో శూర కార్యాలు నూతనపరచు యేసు నామములో. 3 యెహోవా క్షణములు దినములు సంవత్సరములు జరుగుతుండగా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నాలో మాలో నీతి కార్యములు నూతనపరచు యేసు నామములో. 4 యెహోవా క్షణములు దినములు సంవత్సరములు జరుగుతుండగా సమాజం నిన్ను తెలుసుకునేలా నాలో మాలో మహత్కార్యాలు నూతనపరచు యేసు నామములో. 5 యెహోవా క్షణములు దినములు సంవత్సరములు జరుగుతుండగా నేను ఆశీర్వదించబడేలా నాలో ఘనకార్యాలు నూతనపరచు యేసు నామములో. దర్శన బాబు ప్రార్థన చేస్తాడు, తర్వాత నెక్స్ట్ కార్యక్రమం వెళ్దాం. దర్శనం ఎక్కడ ఉన్నాం? దర్శన బాబు పిలవండి ప్రార్థన. ఓకే రైట్. సుభాకర్ గారు ఉన్నారా? శుభాకర్ గారు రాలేదా? ఓకే. నేవి ప్రకాష్ గారు మైక్ అందరు కూడా కళ్ళు మూసుకోండి. నేవి ప్రకాష్ గారు మన ప్రార్థన నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల మా యేసయ్య దయగల తండ్రి, నాయన గత సంవత్సరం అంతా మా ప్రభా నిజకల మాట ముందు కాచి కాపాడి దేవాన్ని వందనాలు. ఇక మా ప్రభ నూతన సంవత్సరంలో నూతన గడియల్లో మేము ప్రవేశించాం తండ్రి. ఎంత గొప్ప భాగ్యం మా ప్రభా నాయన నూతన సంవత్సరము ప్రథమ గడియల్లోనే నీ సన్నిధానంలో గడుపుట ఎవరికి మా ప్రభా లేని గొప్ప భాగ్యాన్ని మా ప్రభా అల్పులము అయోగ్యులు మాకు దయచేసిన దేవాన్ని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మా యొక్క గురి మా ఆశ మా యొక్క సంతోషము నీ సన్నిధానమే, నీ సన్నిధిలో కనబడమే మా ప్రభా. అటువంటి గొప్ప భాగ్యాన్ని మమ్మల్ని ఏ శక్తి కూడా దూరపరచదు ఆయన. మా ప్రభు సైతాన్ని పెట్టు సమస్తమైన గలిగిలిని మేము తట్టుకొని మా తండ్రి దాన్ని జయించి నీ సన్నిధానంలో కనబడడానికి మేము వచ్చినాం. మరి గత సంవత్సరంలో అనేక నెలలు నీ సన్నిధానంలో కనిపించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మా ప్రభా రకరకాలుగా జూమ్ ద్వారా మా ప్రభా డిజిటల్ సహవాసంతో మా ప్రభా మేము మమ్మల్ని ఒకరినొకరు పొరుకొలుపుకుంటూ మరి ప్రభా ఆత్మీయంగా ఎదగలిగే భాగ్యాన్ని మరి మాకు దయచేసిన దేవుడు నాకు వందనాలు. మరి ఇక నూతన సంవత్సరంలో అలాంటి పరిస్థితులు మాకు లేకుండా మేమందరం మా ప్రభు నీ మందిరంలో ప్రవేశించి సంతోషంగా ఆనందంగా దానిని సంతానంలో ఆనందించే భాగ్యం మా అందరికీ దయచేసి వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మా ప్రభా నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు నూతనమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి. నీ కొరకై నూతనమైన నిర్ణయాలను మేము తీసుకోవడానికి మా ప్రభా మమ్మల్ని పొరుకొల్పండి. నూతన సంవత్సరంలో మా ప్రభా నూతనమైన జీవితాన్ని మనం కొనసాగించుకొని మాకు శక్తిని దయచేయండి. మా ప్రభా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ఆలోచన నూతనపరచండి, మా జీవితాలు నూతనపరచండి. మా ప్రభా మమ్మల్ని మొత్తం మా ప్రభా నూతనపరిచింది ఆయన. నూతన సంవత్సరంలో నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. నన్ను ఈ సమయంలో శిరసు వంచి
ఈ ప్రార్థనతో ఏకీభవించండి ప్రియ దాసులు. మీ ప్రియబిడ్డలందరినీ ప్రభురాయపరచండి, బలపరచండి. నూతన సంవత్సరంలో వారి కొరకే దాచి ఉంచిన ప్రతి దీవెన ఆశీర్వాదం వారు చెల్లించి మరి వేడుకొచ్చున్నాం తండ్రి. మీ చిత్తమైతే మా ప్రభు నూతన సంవత్సరంలో మా ప్రభునైన యవన బిడ్డలు మా ప్రభు మరి బలమైన తండ్రి మా ప్రభునైన వారిగా వారికి స్థిరపరిచిన వారికి ఏర్పాటు చేయపరిచిన మరి ఉద్యోగాల్లో వివాహంలో మీరు స్థిరపరచండి మా తండ్రి. అలాగే మా ప్రభునైనా ఇంకా అనేక కుటుంబాలు మా ప్రభునైనా గత సంవత్సరం అంతా ఏదైతే గొడవగా ఉందో వాటన్నిటి నుంచి మా ప్రభు మరి విడుదల పొందిన ప్రతిదీ నన్ను ఈ నూతన సంస్థ పొందుకోవడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మా ప్రభు ఈ సంఘాన్ని కాయించి కాపాడుతుంది దీని దాసుడు మా ప్రభు సాలేబ్ ఇస్రాయల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి సతీమణి కుమార్తె కుమారుడు మా ప్రభు నాయన వారందరూ మా ప్రభు నీ సేవలో మనసాగుతుండగా నాయన మరి ప్రభా వారికి కావలసిన శక్తిని ఆరోగ్యాన్ని మా ప్రభు నన్ను మీరు దయచేయండి మా తండ్రి. మీకు వందనాలు. ఇంకా అనేక మందికి మా ప్రభు నీ మార్గాన్ని మా ప్రభు వారి పరిచయం చేయడానికి నాయన వారి శక్తిని ఇవ్వండి. అలాగే మా ప్రభు దర్శనం మా ప్రభు నాయన మరి ముఖ్యంగా నీ దేవుని కుమారుడు మా ప్రభు మీరు బలపరచండి ఆర్థపరచండి మా తండ్రి. యవన కాలం మందిని కాడిన బయటి మేలుని గ్రహించి నేను మా ప్రభు నన్ను ఈ సేవలో బలముగా వాడబడడానికి సహాయం దయచేయండి మా ప్రభు. నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే కుమార్తె దర్శిని బట్టి మా ప్రభు నీకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. నేను వారిని దీవించండి మా ప్రభు. నూతన సంవత్సరంలో మా ప్రభు ఒక సజీవమైన బహుమానంతో వారిని మా ప్రభు ఈ యొక్క సంతోషపరచమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి మా ప్రభు. అలాగే మా ప్రభు చేరిన ప్రతి బిడ్డ దీవించి ఆశ్రదించండి. ఈ రాత్రి కాల సమయంలో మా తిరిగి మా గృహాలకు వెలుచుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేసి రేపటి దాన్ని మళ్ళీ మా ప్రభు నన్ను ఈ సంఘంలో కనిపించే భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న సాక్షి చెప్తారా? రెండు మాటలు చెప్తా చెప్పండి. ప్రేమైన వాళ్ళారా, మరి నా జీవితంలో సాక్షి అంటే నేను మామూలుగా ఒక సాదా దిగువ మధ్యత కుటుంబం పుట్టిన పెరిగాను. నేను మొదటి నుంచి మరి నా తల్లిదండ్రుల యొక్క పెంపకం ఏంటంటే ఏనాడు కూడా ఆదివారం సండే స్కూల్ కానీ ఆరాధన కానీ ఏనాడు నేను మిస్ అయిన ఆలోచన నాకు లేదు. ఎప్పుడైనా నేను ఆదివారం ఆ సంఘంలో కనిపించుకుంటే ఈవెన్ మై ఫ్రమ్ చైల్డ్హుడ్ చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, తర్వాత యూత్ సమాజంకి వెళ్ళాను, తర్వాత చర్చ్ సంఘ నాయకుడిగా మరి అనేక సంవత్సరాలు మరి చేయడం జరిగింది. ఏనాడు కూడా సంఘానికి నేను వెళ్ళలేదు. ఏదో పనిపడి నేను మరి ఆలయంలో ఆరాధనకు వెళ్ళలేనన్న ఆలోచన ఆ తలంపి నాకు లేదు. నేను 4 సంవత్సరాలు కలకత్తాలో ఉన్నాను. 4 ఇయర్స్ నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయితే 4 ఇయర్స్ 2006 నుంచి 10 వరకు కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో మరి నేను ఉండే ప్రదేశం నుంచి చర్చికి వెళ్ళాలంటే చాలా దూరం, చాలా నలిగిపోవాలి ఆ బస్సులో. అక్కడ నాకు వెహికల్ కూడా లేదు. ఆ సంఘానికి మరి సాలే మెజల్ గారు కూడా వచ్చారు ఒకసారి. అంత శ్రమ తీసుకొని ఎప్పుడు కూడా నేను మిస్ అవ్వలేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సంఘానికి వెళ్ళాను, కలకత్తా వెళ్ళినా సరే తెలుగు ఆరాధన ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి. మీరు వచ్చారు కదా ఒకసారి అక్కడికి వెళ్ళి చాలా కష్టం అండి అక్కడికి వెళ్ళడానికి. ఒకే ఒక రోజు సెలవు తిన్నాను మాకు ఆదివారం. ఆదివారాన్ని అందరూ చక్కగా సొంత పనులు చేసుకోవడం, భోజనం పడుకోవడం, సాయంకాలం వరకు సాయంకాలం గ్రౌండ్కి వెళ్ళేదు. నాకైతే భోజనం చేసిన వెంటనే బయలుదేరి 2 గంటలకి ఆరాధన అక్కడ తెలుగు ఆరాధన చర్చిలో, పెద్ద చర్చి కానీ తెలుగు ఆరాధన 2 గంటలు పెట్టాను. 2 గంటలకి అంటే నా నేను అక్కడ 2 అవర్స్ జర్నీ చేస్తే అక్కడ ఆ స్థలాన్ని చేరుకోలేను. అంత శ్రమ పడినా సరే అక్కడికి వెళ్ళి ఏ ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు. నేను ప్రౌడ్గా చెప్పగలను, గర్వంగా చెప్పగలను, దేవుడు మరి నేను ఈ యొక్క ప్రతి పునరుత్థాన దినంలో దేవుని సన్నిధి గడిపారని అందువల్ల దేవునికి కొత్త నేను ఒక అప్లికేషన్గా నాకు రావాల్సిన ప్రతి దీవెన నాకు అందించాడు. నేను ఒక నేవీలో గెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యానంటే అది నాకు నా స్థితికి మించినది. మొన్న నా ఫ్రెండ్ ఒక ఆయన జ్ఞాపకం చేశాడు నాకు. మేము ఒక 40-30 మంది ఫ్రెండ్స్ ఉంటామండి, అందరూ రకరకాలుగా సెటిల్ అయ్యారు, బాగానే సెటిల్ అయ్యారు కూడా. నా అందరిలో నువ్వు అక్కడే మన గెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యావన్నాడు. ఆ సంగతి నాకు తెలియదు. చాలా పెద్ద ఉద్యోగాలు చేసుకున్నారు అందరూ.
అయితే దేవుని యొక్క ఆశీర్వాదం అర్హుని కాదు అంత గొప్పవాడిని కాదు అయినప్పటికీ ఎందుకు నన్ను ఇలాగా అంటే దేవునికి నేను ఒక అప్లికేషన్ గా ఉన్నాను. ఈ నా కుమారుడు మరి ఇంతగా నాకు ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఇతనికి నేను ఇది చేయకపోతే బాగోదేమో అన్న స్థితి కలిగిందేమో దేవునికి నా పట్ల అంత ఆశీర్వాదకరంగా దేవుడు దీవించాడు. మరి మరి మొన్నోసారి మీకు చెప్పాను ఈ సంవత్సరంలో అంటే 2020లో కరోనా బారిన పడి కూడా దేవుడు నన్ను లేపాడు. మరి దేవుని చిత్తం నా పట్ల ఏమైనా తెలియదు, నేను మాత్రం ఏ పనికైనా దేవుని పనికి సిద్ధంగా ఉన్నాను. దేవుని కొరకు ఏం చేయడానికైనా సిద్ధంగా, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ ఆర్థిక స్థితిని బట్టి కానీ నాకున్న స్థాయిలో నేను దేవుని సేవ చేయడానికి మరి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాను. మరి నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు చేస్తారు, మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మేము అందరం కూడా ప్రార్థనలో బలపడాలి. ఈ కరోనా సమయంలో ఏంటి మనం నేర్చుకున్నాం, ఈ కరోనా సమయంలో దేవుడు మరి ఉద్యోగానికి వెళ్ళలేదు, స్కూల్స్కి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని ఏం చేసాం, ఆత్మీయంగా ఎంతవరకు మనం ఎదిగాం. ఒకప్పుడైతే ప్రార్థన 5 నిమిషాలు చేయగలిగిన వాళ్ళు 1 గంట సేపు ప్రార్థన చేసే స్థితికి ఎదిగారా? ఎందుకంటే సమయం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు. మామూలు దినాల్లో అయితే ప్రతిరోజు ఉదయం లేచినట్టే ఉరుకులు పరుగులు, టైం ప్రకారం ఉద్యోగానికి వెళ్ళాలి, 8 అవర్స్ అక్కడ ఉద్యోగం చేయాలి, మళ్ళీ తిరిగి రావాలి, ఇంట్లో పని చూసుకోవాలి, ఆ తలంపు రాదు, వచ్చినా సరే దానికి సమయం కేటాయించలేదు. మరి గత 7-8 నెలలుగా సుమారు 9 నెలలు అవుతుందేమో, మరి ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఎంత సమయం. నేనైతే ప్రతి దినము ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జూమ్లో ప్రేయర్ ఉంటుంది, అలాగే ప్రతి దినము సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. నా జీవితంలో అలాంటి అనుభవం కలుగుతుందని అనుకోలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 400 సంవత్సరాలు సువార్త చేశాం సేవకులు, మరి సాలీ మిస్టాల గారి యొక్క టీంలో. అది నా జీవితంలో కూడా గొప్ప ఒక రిమార్కబుల్గా ఉండే పీరియడ్ అది 2015-2016 ఆ సమయం 400 డేస్. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపో 400 డేస్ కంటిన్యూగా, ఎస్ 400 డేస్ కంటిన్యూ చేశాం. ఆ టీంలో నేను ఉన్నాను కాబట్టి ఉన్నాననే గర్వంగా నాకు ఉంది. అలాగే ఈ యొక్క ఈ కరోనా సమయంలో ఒకప్పుడైతే కరోనా లేనప్పుడైతే సండే లేదంటే మిడ్ వీక్ ప్రేయర్ అని ఎవరి థర్స్డే ఉంటారు, మాకు ఈ 2 రోజులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఆ యొక్క దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అంటే ఆటోమేటిక్గా కొన్ని ఆత్మీయ స్థితులు మనకి ఏర్పడి మనం ఆత్మీయంగా బలపడే పరిస్థితి వస్తుంది. నేను ఒకప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చెప్పండి, ఈ జూమ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇంచుమించుగా ప్రతిరోజు లేకపోతే 2-3 రోజులకు ఒకసారి ఇలాగ నేను తరచుగా వాక్యం చెప్పడం, నేను బైబిల్ ట్రైనింగ్ కూడా ఈ తెచ్చిన అయ్యాను చెప్పి అలాగా చెప్పడానికి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇన్ని ఈ కరోనా వల్ల నాకు కలిగిన మేలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా కొంత నష్టపోయాను, ఆరోగ్యం అంటే కరోనా వచ్చి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ బాగుపడ్డాను. ధనం అయితే పోయింది కానీ చాలా మేలు జరిగాయి నాకు, మైండ్ ఫ్రీగా ఉంది, మరి ఆత్మీయంగా నేను బలపడ్డాను. మరి చాలా విషయాలు దేవుని వాక్యం వివరించడంలో కానీ ఇంకా దేవుని యొక్క మరి యొక్క కొంతమంది నేను దేవుని వచ్చి నడిపించడం కానీ ఈ జూమ్ యాప్ ద్వారా మరి ఈ పరిస్థితులన్నీ కూడా మరి కరోనా వలన నాకు వచ్చిన లాభాలు. మీ జీవితంలో కూడా ఇలాంటి లాభాలు ఉండే ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన సమయం. 2019లో కానీ రాబోయే సంవత్సరంలో కానీ మరి ఎలా ఉంటుందో తెలియదు. అంతకుముందు దినాల్లో ప్రతిరోజు పిల్లలందరూ ఉరుకులు పరుగులు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉరుకులు పరుగులుగా ఉండే పరిస్థితి. మరి 2020 మరి దురదృష్టం, కొంతమంది మరి తన ప్రియులను విడిచిపెట్టి మరణించడం జరిగింది. కానీ చాలా మందికి ఇది ఏంటంటే మన క్రైస్తవులకి మాత్రం ముఖ్యంగా దేవునితో ఎక్కువ సమయం గడపడానికి స్త్రీలు అనేవారు చాలా ఎక్కువ సమయం గడుపుతున్నారు నేను చూశాను, అలాగే పురుషులు కూడా ఎక్కువ సమయం గడపడానికి ఏం చేస్తారు, ఖాళీగా కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం ఇంట్లో కూర్చోవాలి, ఉద్యోగానికి వెళ్దామంటే అవ్వదు, అప్పుడు తర్వాత ఉద్యోగాలు వచ్చే స్టార్ట్ అయ్యి అనుకోండి మొదట్లో. మరి ఆ పరిస్థితిలోని దేవుని అందు గడపడం వల్ల దేవుడు మన కొరకు దాచి ఉంచిన ప్రతి దేవుని ఆశీర్వాదం మనకి ఇస్తాడు నా నమ్మకం. నేను మళ్ళీ గర్వంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధి అంటే నేను ఇప్పుడు వెనక అడుగు వేయను,
ముఖ్యంగా ఆదివారం ఆరాధన అంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళేవాడిని. చెప్తున్నా కదా కలగటాలు నాకు, నేను నా ప్లేస్ నుంచి ఆ యొక్క చర్చికి రావాలంటే చాలా శ్రమ పడాలి. అంత శ్రమ పడినా సరే ఆ శ్రమ పడి వచ్చేవాడిని. ఓన్లీ ఒక రోజు సెలవు ఉంటే ఆ సెలవు రోజు పడినా. అలా ఇక్కడ కూడా నేను మామూలుగా నాకు వివాహం ఆకముందు కానీ తర్వాత కానీ ఈ చర్చికి వెళ్లకుండా లేని సండే అంటలేదు. దేవుని కృపను బట్టి నాకు సండే ఆరోగ్యం బాగాలేదు అని అనే పరిస్థితి కూడా ఎప్పుడు రాలేదు. అసలు కరోనా వచ్చింది నాకు అదే ఫస్ట్ టైం. నేను బెడ్ మీద పడుకోవడం, హాస్పిటల్ ఎట్టాడు అడ్మిట్ అవ్వడం, అంతవరకు నాకు అలాంటివి లేవు. ఏ పరిస్థితులను కూడా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ యవనస్తులని పెట్టలకి నేను చెప్పేది అంటే దేవునికి దేవుని సన్నిధిని గడపడం దేవుని దృష్టిలో గడిపినట్టే. యేసుక్రీస్తు వారు పుట్టడానికి మరియమ్మని ఎంచుకున్నప్పుడు దేవుడు చూసినప్పుడు మరియమ్మ ఒక యోగ్యురాలుగా కనబడింది, పరిశుద్ధంగా యోగ్యురాలు కనబడింది. అలాగే మనకి ఇవ్వాల్సిన ఆ యొక్క పనిముట్టుగా ఆవిడ వాడబడడానికి దేవుడు చూసినప్పుడు మరియమ్మ మరి ఎలాగైతే యోగ్యురాలుగా కనబడిందో, మన కొరకు దాచి ఉంచిన దీవెని అందుకోవడానికి మనం యోగ్యులుగా కనబడాలంటే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుని సన్నిధిలో కనిపించినప్పుడు మరి మన నడవడిక, మన మాట, మన ఆలోచన ప్రత్యేకంగా ఉంటుంది. బయటికి వెళ్ళిన అలాగే ఉంటుంది, లోపల ఉంటుంది. కనుక అలా ఉండడం వల్ల దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. మరి దేవుడు మన యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు. దేవుడు మరి ఈ విధమైనగా మరి సాక్ష్యాన్ని నాకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన మరి సాలి మిజా గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను అందరికీ మరి ఒకసారి మనం చేసేది ఏంటంటే ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించండి అవకాశం ఉంటే. ప్రతి వారము సంఘం రావడానికి ప్రయత్నించండి అవకాశం లేకపోయినా సరే. వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అగ్రబెట్ సార్. అయితే సపోర్ట్ కొట్టండి. పర్లేదు. రైట్. ఇప్పుడు వాగ్దానాలు కార్డ్స్ ఇందులో పెట్టానమాట. ఇది మనం దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వడానికి ఒక కవర్. ఇది ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఓకే ఉండండి, ఇంకో కవర్ ఏమో రైట్. ఇందులో క్రిస్మస్ అనే పుస్తకం ఉంటుందండి. ఇది మీరు ఎవరికైనా స్వార్త చెప్పడానికి ఉపయోగించాలి. మీరు అది పేరు క్రిస్మస్ కానీ కంప్లీట్ గాస్పుల్ ఉంటుంది అందులో. తర్వాత ఇందులో ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోవడానికి ఒక పేపర్ ఉంది. ఇందులో మీరు మీ ప్రార్థన అంశాలు రాయాలి. ఇందులో అక్కడే మీరు వేసే కానుక ఎంతో, ఆ కానుక ఎంతో రాయాలి. తర్వాత మీ పేరు, మీ ఏరియా, మీ మొబైల్ నంబరు, మీ స్థుతి అంశాలు, మీ ప్రార్థన అంశాలు. చూసా, థ్యాంక్స్ గివింగ్ అంటే ఈ 2020లో దేవుడు చేసిన మేళ్ళు. స్థుతి అంశాలు రాయండి, వెనక ప్రార్థన అంశాలు రాయండి. ఓకే, అర్థమైందా? క్లియర్ రాసంటే 2020 సంవత్సరం అంతా యేసుక్రీస్తు నా జీవితంలో, నా కుటుంబంలో చేసిన మేళ్ళు, ఉపకారములు, గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములకై దేవునికి లెక్కలేదని కృతజ్ఞత చెల్లిస్తూ నా కానుక, మా కానుక డాష్ రూపాయలు నూతన సంవత్సరంలో ప్రభు పాదములో సమర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాము. ఇది రేపు తేవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు తీసుకెళ్ళిపోండి, తీసుకొని రేపు దీన్ని ఈ కవర్లో పెట్టి ఈ వాగ్దానం మీరు తీసుకుంటారు, ఈ బుక్ మీరు తీసుకుంటారు. బుక్ వాగ్దానం మీరు తీసేసుకొని ప్రార్థన అంశాలు రాసినవి, తర్వాత మీరు దేవునికి ఇస్తామనుకున్న కానుక ఇందులో పెట్టాలి. పెట్టి పైన కూడా మళ్ళీ రాయాలి, కానుక ఎంత ఇచ్చారు, మీ పేరు రాయాలి, పైన కూడా మీ ఫోన్ నెంబర్ రాయండి. డబుల్ చెక్ మాకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి రేపు మార్నింగ్ మీరు తీసుకొస్తారు. రేపు నేను వీటిని కలెక్ట్ చేస్తాను, ఇక్కడ బాక్స్ పెడతాం, బాక్స్ మీరు వేస్తారు. అయితే ఇప్పుడు మన ఇస్సాక్ పాట పాడుతుండగా మీరు లైన్గా వచ్చి ఒక్కొక్కటి తీసుకోండి. ఎవరి వాళ్ళు తీసుకోండి, మీ చుట్టాలు, మీ బంధువులు ప్రస్తుతం తీసుకురావద్దు, రేపు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరే అని మీ మా బంధు మా మేనత్తకి, మా మేనమామకి, మా తాతకి అని తీసుకెళ్ళిపోకండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉండవు, అది ప్రాబ్లం. కాబట్టి ఎవరు వచ్చారో వాళ్ళే తీసుకోండి. మీ ఊళ్ళో ఎక్కడో ఉండే వాళ్ళ కోసం ఇప్పుడు తీసుకోవద్దు. నేను ఎన్నున్నాయి చూసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ నేను కొన్ని ప్రిపేర్ చేస్తాను. ఇంకొక 100 కవర్ నా దగ్గర ఉన్నాయి, వాటిలో ఈ ప్రేయర్ షీట్ పెట్టాలన్నమాట. కనుక రేపు మార్నింగ్ వచ్చే మిగులుతాయి కదా, అప్పుడు మీరు
మీకు కావలసిన వాడి కోసం కూడా తీసుకోవచ్చు. అదొక చిన్న సెంటిమెంట్ మనకి. నీకోసం వాగ్దానం తీసాను. మీ మంచి ఫ్రెండ్ ఉంటాడు కావు, మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు నీకోసం వాగ్దానం చేశాను. ఆ ఫ్రెండ్ చాలా సంతోషపడతాడు తప్పకుండా. కాబట్టి రేపు మార్నింగ్ ఆ అవకాశం పెంచుకోండి. ఓకే సార్ కమాన్. ఇలా టీ తాగుతున్నారు కదా, ఓకే తాగేస్తున్నాడు వచ్చి అలా లైన్లో రండి పర్లేదు. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం ఈ కవర్ తీసుకొని కోరుతున్నా. పాట పాడుతూ ఉండగా టీ తాగుతున్న వాళ్ళు తాగుతూ ఉండండి. ఆ టీ పట్టుకునే రండి, ఏముంది తప్పేం లేదే, టీ బిస్కెట్ పట్టుకునే రండి. అందరికి ప్రైజ్ లార్డ్. మీ అందరికి యేసు ప్రభు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుడు మనల్ని ఈ సన్నిధిలో నిలబెట్టాడంటే అది దేవుని కృప. ఆయన కృప లేకపోతే మనం ఈ సన్నిధిలో ఈ ఆరాధనలో దేవునితో గడిపేవారం కాదు. మనలాంటి అవకాశం చాలా మంది పోగొట్టుకున్నారు, కానీ దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఆరోగ్యం ఇచ్చి ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిలో గడపడానికి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పాట దేవుని కొరకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. ఎడారి త్రోవలనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన నజరేయుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నన్ను నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా దయ్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన అందరు తీసుకున్నారా? రేపు ఉదయం మీ ఫ్రెండ్స్ కోసం మీ బంధువుల కోసం మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ సార్. ఓకే, టీ డబుల్ ట్రిపుల్ ఎవరైనా తాగాలంటే తాగొచ్చు. దయచేసి తర్వాత పాయసం కూడా ఉంది. ఒకసారి కూర్చోండి, దయచేసి కూర్చోండి, అందరు కూర్చోండి, తీసుకున్నాం తీసుకోండి. అందరు తీసుకున్నారు కదా వాగ్దాన కార్డ్స్? వాగ్దానం చాలా పవర్ఫుల్, అది నేను అనుభవిస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, నాకు ఇది ఇది కాదు, అంటే ఇలా కూడా వచ్చాయి కొన్ని వాగ్దానాలు. అది నేను ప్రతి పూట నాకు చదువుతాను, నా పేరు రాసేసుకుంటా అక్కడ, దానికి ఒక రాగం కట్టుకొని పాడేసుకుంటా. నేను ఎవరైనా వాట్ ఇస్ యువర్ సీక్రెట్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ అంటే దైవ వాగ్దానం అని చెప్తారన్నమాట. నాలుగైదే ఉంటాయి నాకు ఎక్కువలో. రక్షించబడ్డాను 83లో, 83 నుంచి 37 వాగ్దానాలు నాకు లేవు. అంటే ఉన్నాయి అన్ని వాగ్దానాలు, అవి రోజుకోసారి, రెండు రోజుకోసారి, వారంకోసారి, నెల రోజుకోసారి జ్ఞాపకం వస్తుంటే ఇంకెప్పుడు కంటిన్యూస్ వాగ్దానాలు బతుకుతాం మనం. దేవుని మాట మీద బతుకుతాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాం. కానీ కొన్ని మాత్రం నాకు ప్రతి గంట కనపడాలి, బాత్రూంకి వెళ్ళినప్పుడు అలా కనపడాలి, అవి మాత్రం ఇంకా తిరిగిలేవు. కనుక మీ చేతిలో ఉంది మీ జీవితం, మీ చేతిలో ఉన్న దేవుని వాక్యం ఏంటి సార్? అది మీ జీవితం, అది మిమ్మల్ని బతికిస్తుంది. నీ మాట నన్ను బ్రతికించింది, నా ప్రాణం మట్టిని హత్తుకొని వచ్చింది, నీ వాక్యం చేతిలో నన్ను బ్రతికించు. కనుక
తప్పకుండా వాటిని గట్టిగా పట్టుకోండి. వాగ్దాన విశ్వాసముతోను ఓర్పుతోను స్వతంత్రించుకోవాలి. ఓకే అండి, రైట్. ఓకే, నేను ముగించే ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. రేపు మీరు చర్చికి రాకూడదు ఒంటరిగా. రేపు మీరు చర్చికి రాకూడదు ఒక్కడే. ఎవరినైనా ఒకరిని తీసుకురావాలి, ఎందుకంటే రేపు లవ్ ఫెస్ట్. మీ ఫ్రెండ్కో మీ బంధువుకో దేవుని సన్నిధిలో సంతోషింపజేసే ఒక అవకాశం కల్పిస్తున్నారు మీరు, అంతే. తీసుకురండి, లవ్ ఫెస్ట్ తీసుకురండి. సదా అందరూ కలిసి భోజనం చేస్తాం, చాలా కాలం అయింది కరోనా గొడవలో భోజనం చేయలేపాం, రండి అని పిలవండి, ఒక్కరిని తీసుకురండి. అప్పుడు ఎంతమంది వాళ్ళు ఇది వెళ్ళిపో లెక్క పెట్టారా, 80 మంది. ఒకవేళ మీరు అందరూ ఒకరిని వేస్తే 100 మంది వస్తుంది, పర్లేదులేండి, మనం ఏదో చేద్దాం. ఒక ప్లేట్ ఇద్దరు 1/2 సత్తుకుందాం, ఏముంది కదండి. ఇప్పుడు 100 మంది ఆర్డర్ చేసేది, 120 ఆర్డర్ చేయండి. మీరు తెస్తానంటే ఆర్డర్ చేస్తాం, ఇప్పుడు మేము ఆర్డర్ చేయాలి, మీరు అందరూ తెస్తానంటే అవుద్ది, లేకపోతే పెట్టే వేస్ట్ అయిపోతుంది. 120 ఆర్డర్ చేద్దామండి, వీళ్ళు నమ్ముదామా మనం, వీళ్ళందరూ నమ్ముదామా, మిమ్మల్ని అందరూ నమ్మొచ్చా నేను, ఏమండి చెప్పండి, ఎంతమంది రేపు ఒక్కరిని తెస్తానేసి మనసులో నిశ్చయించుకున్న ఒకసారి చేయొచ్చు చూపించండి, అది చూసుకోండి. దానికైనా నెంబర్లు కనపడి సార్, అది అండి ఇద్దరిని, అది ఒక 20 మంది ఎక్స్ట్రా వస్తారండి, అంటే 100 ప్లేట్ అండి, 100 ప్లేట్లు ఆర్డర్ చేయండి. నేను ప్రకాష్ సార్, ఇట్స్ ఓకే. ఒకవేళ మీరు ఎక్కువ మంది తెచ్చినా పర్లేదు, మేము అప్పటికప్పుడు ఏదో చేసి చేస్తాం. ఇప్పుడు మేమందరం కలిసి ఒక 20 మంది ఉంటుంది సంఘ పెద్దలం, మా ప్లేట్ ఇచ్చేస్తాం, ఏముంది కదండి. మీరందరూ తిన్న తర్వాతనే మేము తింటాం, కాస్త మేమే హోటల్ రామచంద్రకి వెళ్ళిపోతాం కలిసి కదండి, బఫే ఆర్డర్ చేసుకుంటాం, అది స్పెషల్గా. కాబట్టి రేపు తప్పకుండా మీ ఫ్రెండ్ని సంతోషపెట్టే అవకాశం, మీ బంధువుని సంతోషపెట్టే అవకాశం, ఇరుగు పొరుగు వాళ్ళని సంతోషపెట్టే అవకాశం దొరికింది, తప్పకుండా రండి. మేము జీవజల చర్చ కాదనుకోవద్దు దివ్య, ఏం పర్లేదు. ఫ్లారెన్స్ ఫ్లారెన్స్ రండి, తప్పు ఫ్రెండ్స్ తీసుకురండి, ఇదే అవకాశం కదా. రేపు సంతోషంగా మనం లవ్ ఫీస్ చేసుకుందాం. దానికి పెద్దలు కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే ఎవరు చేతికి ఇస్తానండి, వీరబాబుకి వస్తలే చేయబడి సార్ మాస్క్ తీసి, ఈయనకి మీరు కాంట్రిబ్యూషన్స్ ఇవ్వచ్చు, కంపల్సరీ కాదు, లేదు మేము కూడా ఒక చేయి కలుపుతాం అనుకుంటే మీరు 100, 200, 500, 5000 ఎంత కొంత ఇవ్వచ్చు. రేవతి గారి మరిది గారు 5000 రూపాయలు చెక్ ఇస్తా ఉన్నారండి. రేవతి గారు వచ్చారు ఇక్కడ, రాలేదు అమ్మా. గోవింద్ గారు 5000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మీరు బ్లాంక్ చెక్ తెచ్చింది లేకపోతే సెల్ఫ్ రాసిన చెక్ తెచ్చేయండి రేపు, అది వీరబాబు గారికి ఇచ్చేయండి, 5000 రూపాయలతో కూడా పని చేస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమౌంట్ బ్లాక్ చేయగలరు, అమౌంట్ బ్లాక్ చేస్తే మనం వేసుకోవచ్చు కదండి. అంతే, ఓకే ఓకే. రేపు శివ బాబు అంటే విజయ్ తమ్ముడు శివ బాప్తిసం కూడా ఉంది. రేపు చర్చ అయిన వెంటనే బాప్తిసం, బాప్తిసం వెంటనే భోజనాలు అలా ఉంటుంది అంట. అంటే మనం చర్చికి బాప్తిసం అయ్యే లోపల అది అరేంజ్ చేసే లోపల బలాలు సర్దుతూ ఉంటారు, అది ఆయన బట్టి మనకు భోజనం. శివ కోసం కూడా ప్రేయర్ చేయండి, చాలా పవర్ఫుల్గా సాక్షి చెప్పాడు ఈరోజు. అంటే ఇప్పుడు ఆయన గుమ్మంలో ఉంటే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఎంత వాయిస్తో నాకు చెప్పాలో అలా చెప్పాడు అనమాట నా ఎదురు కూర్చొని. అంటే ఆయనలో అంత ఆత్రుత ఉంది, నా ఎదురుగా కూర్చుంటే ఎంత వాయిస్ ఓపెన్ చేయాలో అంతకు 10 ఇంతలు ఓపెన్ చేసి గుండెల నిండా ఆ ఒక రకమైన రోషంతో బాధతో చెప్పాడు సాక్షి. నేను చాలా సంతోషపడ్డాను, మన సంతోషం ఈరోజు శివ నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇలాగ సాక్ష్యాలు విని మారు మనసు పొందడం చూసి సంవత్సరాలు గడిచిపోతున్నాను చూడట్లే లేదు. ఈరోజు వాళ్ళు నాకు చిన్న ఆశా జ్యోతిలాగా అమ్మ అంటే ఇంకా మళ్ళీ మారు మనసుకు దేవుడు ఓపెన్ చేశారనమాట ద్వారాలు, కృపా ద్వారాలు క్లోజ్ అయిపోయామో ఇక ఎవరు మారు మనసు పొందరేమో అనేసుకున్నాను నేను. ఇంక అయిపోయింది క్లోజ్, రక్షణ అంతా అన్యాయం చేయడు, ఇక అన్యాయమే చేయమని విడిచిపెట్టేశాడేమో దేవుడు అనుకున్నాను నేను. కానీ దేవుడి కృప వల్ల ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తుంటే అయితే దేవుడు ఇంకా మారు మనసు అవకాశం ఇచ్చాడు అనిపించింది.
ఓకే ప్రకాష్ గారు, ఇంకేమైనా మనం అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి రేపటి కోసం? అంతే, క్లోజ్. ఓకే, బయట పాయసం చాలా కష్టపడి తయారు చేయించాం, 80% మీరు తాగేసి వెళ్ళాలి. మరి తిరుపతి అందరూ జీడిపప్పులు వేసాడో, కిస్మిస్ వేసాడో, యాలకులు వేసాడో ఏమిటో తెలియదు, కానీ బాగా చేయమని. ఎక్కువ చాలా తీయగా ఉండాలి, షుగర్ పేషెంట్లు పాయసం వద్దులైనా మంచిగా ఉండాలి. బాగా మరి ఎంత షుగర్ వేసాడో తెలియదు నాకు, మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం, అందరూ లేచి నిలబడండి. మరి మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారో, హగ్గింగ్లతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారో, తర్వాత షేక్ హ్యాండ్లతో చెప్పుకుంటారో, నమస్కారంతో చెప్పుకుంటారో, మీ ఇష్టం. నాకు ఏదైనా పర్లేదు, నాకేం భయం లేదు. ఓకే, మీరు పాయసం తిన్నారు, పాయసం తినచ్చు, స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా అనాథ్ బాబు గారు ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ టీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పాయసానికి ఏమో మన అందరూ మన ఫండ్లో నుంచి డబ్బు పెడతాము కదండి, పాయసం మన ఫండ్లో నుంచి ఇద్దాం. టీ అండ్ స్వీట్స్ ఏమో అనాథ్ బాబు గారు సెట్ తీసుకొచ్చారు. రైట్, ఓకే, క్లోజ్ ప్రేయర్ చేద్దాం. మేరీ ప్రకాష్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోండి. మేరీ ప్రకాష్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. అమ్మ మైక్ ఇవ్వండి. స్తోత్రములు, స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడమైన దేవ, మా నిత్య నివాసి సత్య స్వరూపమైన దేవ, అయ్యా ప్రభా, గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ నేను భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలోనైనా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అయ్యా ప్రభా, నీ దాసుడు ద్వారా వర్తమానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు నాయనా. సంవత్సరములు గతించుండగా నీ కార్యములు నూతన పరచమని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన, మీరు ప్రభా మీ సంకల్పం చెప్పున అయ్యా మా అందరికీ ప్రభా మీరు వాక్యంతో మాట్లాడారు, అలాగే మరి వాగ్దానాలు దయచేసినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా మా వాగ్దానాలను మేము పుచ్చుకుని వెంటికి వెళుతుండగా ప్రభా ఆ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చుకోవడానికి అయా వాగ్దానాలను చేత పట్టుకుని నాయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మేము జీవించే వారముగా మమ్మల్ని నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాల సమయంలో నాయన, గతించిన సంవత్సరంలో ఎంత సమయం మీకు మేము దగ్గరగా ఉన్నామో, ఒక్కొక్క సంవత్సరము మీరు మాకు ఆయుష్నిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ మా ఆయుష్ను పెంచుతున్నందుకు నీకు వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా నాయన, ఇంకా నీకు సమీపంగా జీవించే వారముగా మమ్మల్ని నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు ఏ అవసరతో ఉన్నారో వారి ప్రతి ఒక్క అవసరత నీ నామంలో తీర్చండి నాయన. గడిచిన కాల సమయం అంతట్లో వారు ఏ ఏ ఆశలతో ఉన్నారో, ఏ ఏ బాధలతో ఉన్నారో, ఏ మనోవేదంతో ఉన్నారో, ఆ వేదనంతా నీ నామంలో తీసివేసి సంతోషం అనే వస్త్రాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, దయామయుడు నీవు, కృపామయుడు నీవు నాయన. నీవు కృప చూపించబట్టే మేము ఈ విధంగా జీవిస్తూ చెల్లిస్తూ ఉనికి కలిగి ఉన్నాం తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు నాయన. మరొకసారి నూతన సంవత్సరంలో నాయన నిన్ను ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, మా ఆయుష్ను పెంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి ఎవరెవరి ఇళ్లకు మేము వెళుతుండగా మా మార్గాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మరి మళ్ళీ తిరిగి మార్నింగ్ ప్రేయర్లో కలుసుకుని ప్రభా మీ వాక్యాన్ని మేము వినడానికి మీ కృప చూపించండి. అలాగే అనేకమైన అన్యులేడల అయ్యా నాయన, మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ రీతిగానైనా నాయన అన్యుల్ని మధ్యకి నడిపించి మీ వాక్యాన్ని వినిపించే వారముగా మేము ఉండటానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది విన్నపములు క్రీస్తు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే మేడం, ప్రార్థన చేసుకో. శోధనలో తేకాకీని తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ సంవత్సర ఆది నుండి సంవత్సరాంతం వరకు మనలో ఉన్న ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులకు, యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. వందనంబునర్తుము ప్రభు ప్రభు,
వందనం వనస్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలుడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో పాత వత్సరంపు బాప మంతయు ప్రీతిని మన్నించి మమ్ము గావుము నూతనార్థమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షక దాత క్రీస్తు నాథ రక్షక వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో దేవమాదు కాలు సేతు లల్లను సేవకాళి తనువు దీనములన్నీయు నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకయ్యంగీకరించుమా సేవాకయ్యంగీకరించుమా వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో కోత కొరకు దాస జనము నంపుము ఈతని మాలోటు పాటు తీర్చుము పాత కంబులెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నందు నీతి సూర్యుడా ఖ్యాతి నందు నీతి సూర్యుడా వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో మాసఫలను పెద్ద చేసి పెంచుము నీ సువార్త చెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకారమంత ద్రోయము యేసు కృపన్ కుమ్మరించుము యేసు కృపన్ కుమ్మరించుము వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో బలేసు మహారాజుకే పాపన రక్షకుడు యేసుక్రీస్తుకే రోగుల వైద్యుడు యేసుక్రీస్తుకే మోక్షదాత యేసుక్రీస్తుకే తుల్ల రాబోతున్న యేసుక్రీస్తుకే బలేసు మహారాజుకే హ్యాపీ న్యూ ఇయర్ సభ మాట్లాడుకుంటుంది